స్థలాల్లో ఉన్న బంధువులు మిత్రులు సంఘమై ఉన్న దేవుని ప్రజలు ప్రభు సన్నిధికి చేరి రావాలని ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ అద్వితీయ సత్యనామమును స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభువా. ఈ పగటి వేళ మీ దాసుని జ్ఞాపకం చేసుకొని మీ నామందు మేము అనేక విషయాలు బలపరచబడడానికి కృపను సహాయమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ సన్నిధి కాంతితో నింపమని నీ వెలుగు నీ హస్తమును తోడుగా ఉండదయచేయమని ప్రార్థన చేస్తూ మహిమంతా మీకే ఆపాదిస్తూ ఆరోపిస్తూ నీ రెక్కల నీడ దిగిరానియమని వేడుకుంటూ కృపా హస్తాలలో భద్రపరచమని జయమును కలుగుచేయమని యేసు క్రీస్తు వారి దివ్యనామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాతావరణం కొరకు దయచేసి ప్రార్థనాత్మతో ఉండండి. ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి దేవుని సంఘమా, దైవ సన్నిధికి చేరి రావాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. స్తోత్రం, 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 స్తోత్రం. కృప, 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 కృప. విశేషమైన కృపనివ్వండి, 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 కృపనివ్వండి. సహాయము కలుగు చేయండి, సహాయము కలుగు చేయండి, సహాయము కలుగు చేయండి, సహాయము కలుగు చేయండి, సహాయం 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 కలుగు చేయండి. అయ్యా మీ గొప్ప నామమునకు స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. జయగలే పరిశుద్ధుడు, నీకు వందనాలు చెల్లిస్తుంది, ప్రార్థన చేస్తుంది. భద్రపరచు ప్రభా, గొప్ప దేవుడా, జయం గలవాడు, బలవంతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి ఇక బాబా హల్లెలూయా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ కోడికలో ప్రభా సమ్ములు ఇద్దరి సన్నిధికి వచ్చారు, జ్ఞాపకం చేసుకోడు, కోడికల్లో తోడుగా ఉండబరిగా కుటుంబం జరిపించమని అడుగుతున్నావు. నీ బిడ్డలు అనేక మంది వచ్చి రక్షణ ఉండే బిడ్డలు అయ్యి ప్రభా, ఈ కోడికి నేను జ్ఞాపకంగా చేసుకుంటున్నావు ప్రభా. ఈ కోడికల్లో నిన్ను సుతిస్తానికి, నేను అడుగుతానికి ప్రభా, నేను ఆరాధిస్తానికి, ఇక్కడ నిలబెడతానికి సక్కి బలం ఇచ్చినందుకు వందనాలు ప్రభా, నీకు వందనాలు. ఇక్కడ కోడికల బిడ్డలందరూ నీ బిడ్డలే, పది బిడ్డతో మాట్లాడమని ఎమ్మోలు మరి ఎక్తున్న కడిగి ప్రభద్రపరచు. రాలేని బిడ్డలను కడో ప్రభా, నడిపించురో ప్రభా, బిడ్డల ప్రయాణంలో తోడుకురో ప్రభా, నీకు వందనాలు. గొప్ప కార్యాలు చేయమని అడుగుతున్నాను ప్రభా, బిడ్డలు మంచి వర్తమానం అందించినప్పుడు ప్రభా గొప్పగా కార్యం చేయమని అనేక మంది ప్రభా రక్షణలకు నడిపించబడుతున్నాయి. ఇక్కడ కూడుకుని బిడ్డలు నీ బిడ్డలే, పదివేలతో మాట్లాడి భద్రపరచు. నీ కుమారులు నాయ మీటింగ్లతో నేడుగా ఉండి ఆ దేవులంతా వారికి కూడుకుని దీవించి ఆశీర్వదించమని నా ప్రభు యేసు క్రీస్తు ఆరణ్యంతో వేడుకునిస్తున్నాను తండ్రి. రక్షణనే వాడ తలుపు తెరవబడింది, నాటి గంటనే కెలోని చేరులో ఉంది. రక్షణనే వాడ తలుపు తెరవబడింది, నాటి గంటనే కెలోని చేరులో ఉంది. ఆలస్యము చేయకుండా కేవు తీసుకో, అవకాశమండధాని ప్రభుని చేరుకో. నువ్వు తెరవది మత్తరము నోవాకును స్వతంధించగా, లెక్క చేయ ప్రజలు నిన్ను వెక్కిరించారు. ప్రజలు వరసం ఎక్కువయ్యి వాడ తేలిపోయింది, తట్టి తడిని చూసిన తలుపు మూయబడింది. ఆలస్యము చేయకుండా కేవు తీసుకో, అవకాశమండభాని ప్రభుని చేరుకో. నీలో ఒక్కడు నన్ను అప్పగించవున్నారని
చెప్పగానే మాట నీవు ఒప్పలేడు యోడా. బుధికి దాని తప్పు తలసుకుని తలకిండులుగా పడి నట్టి నడుము బద్దలాయన సీంచిన చూడు. ఆలస్యము చేయకుండా కేబు తీసుకో, అవకాశముండగానే ప్రభుని చేరుకో. చిక్కుడు గాయల కూర ఒక్క పూట బుట్టికై దేశత్తము అమ్ముకున్న దుష్టులైన ఏషాబు. ఒక్క డీవి నాకు దక్కలేదు తండ్రి అని సమేపించి ఏడ్చిన చేపవే మిగిలింది. ఆలస్యం చేయకుండా కేవు తీసుకో, అవకాశముండగానే ప్రభుని చేరుకో. ప్రభు సూత్రం అద్భుతమైన పాట పాడారమ్మా. ఇంకా మళ్ళా పాడాలి. మరి తల్లిగారి యొక్క మనుమరాలు యొక్క భర్తగానైనటువంటి దేవుని సేవకులు జైపాల్ పాస్టర్ గారు విశాఖపేట నుండి మన మధ్య ఉన్నారు. వారిని వేదిక మీదకి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తాం. రండి పాస్టర్ గారు, పర్వాలేదు. అలాగే పెద్దలు దైవ సేవకులు సాల్మన్ రాజయ్య గారు పామర్ నుండి మన మధ్య ఉన్నారు. వారిని కూడా వేదికపైకి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. జైపాల్ అయ్య గారు ఒక పాట పాడి ప్రభువుని కనపరుస్తారు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కొత్త పాట పాడదాం. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే, నన్ను జీవింపచేసే నీ వాక్యమే నకిలలో నా సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే నన్ను జీవింపజేసే నీ వాక్యమే నకిలలో నా సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. అందరూ చెప్పులు కొడదాం. ప్రభు మహింపడుతాం. దేవుడు ఏ ప్రతికూల పరిస్థితులు దేవుడు మన అనుకోవాల్పరిచినట్లుగా ప్రభు స్థుతిద్దాం. ఆయన ప్రత్యక్షత మన మధ్యలో కలిగినట్లుగా దేవుని స్థుతిద్దాం. స్తోత్రం. పరిశుద్ధతలో మహనీయుడవు, ఈ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు, ఈ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ. నాలో
అతికాంక్షణీయుడా దివ్యమైన నీరూ
దోషము నీలోనే నిజమైన దక్షవళ్ళి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లివి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లివి నీవే నిత్యమైన సంతోషము నీలోనే దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరు బిగ్గరగా ప్రభుని స్తుతిద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి సమయంలో స్తోత్రం దైవజనులు, సమయం ఇచ్చినటువంటి పిలుపై గారికి వందనాలు. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించావా? ఏనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పించవా? నీ హృదయ మార్పించవా? నీ జీవితములో గమ్యంబు ఏదో
ఒకసారి ఓ చెంచావా ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పించవా నీ హృదయ మార్పించవా నీ తల్లి గర్భమున నిండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు నీ తల్లి గర్భమున నిండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించె తన చేతులు యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించె తన చేతులు నీ జీవితములో గమ్యంబు ఏదు ఒకసారి యోచించావా ఏ నాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పించవా నీ హృదయ మార్పించవా నీలోన తాను నివసింపగోరి నిన్నమెల్ల చేజాచను నీలోన తాను నివసింపగోరి నిన్నమెల్ల చేజాచను హృదయంపు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను హృదయంపు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను నీ జీవితములు గమ్యంబు ఏదు ఒకసారి యోచించావా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పించవా నీ హృదయ మార్పించవా తన చేతులందు రుదిరింపు దార స్రవించె నీ కోసమే తన చేతులందు రుదిరింపు దార స్రవించె నీ కోసమే భరించె శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా భరించె శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా నీ జీవితములు గమ్యం పోయేదు ఒకసారి ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పించవా నీ హృదయ మార్పించవా ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయంబు ఈనాడేగా ప్రభు యేసునందు సంధించునట్టి సమయంబు ఈనాడేగా ఈ చోటు నుండి ప్రభు యేసు లేక ఓ బోకుము సోదరా ఈ చోటు నుండి ప్రభు యేసు లేక ఓ బోకుము సోదరి నీ జీవితములు గమ్యంబు ఏదు ఒకసారి యోచించావా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పించవా నీ హృదయ మార్పించవా హల్లెలూయా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా మంచిది దాల్మనయ్య గారు పెద్దలు పాడే పాటలు అవి చాలా బలమైన పాటలు పాత పాటలు ఈ సమయంలో మన మధ్యలో ఆరోగ్యము గారు ఉన్నారు సుందరరావు గారు అక్కగారు వారు చాలా ఆత్మపూర్ణురాలు మరి దేవుని సేవకురాలు అమ్మగారిని ప్రభువు పిలిచిన తర్వాత అమ్మ మరి వారి అక్కగారు అయ్యగారి దగ్గరే ఉండి వారి కుటుంబాన్ని కనిపెట్టుకొని ఎంతో ప్రార్థన చేసి అక్కడ పరిచర్యలో ఎంతో మరి కీలకమైన పాత్ర వహించారని మరి చాలామందికి తెలుసు ఇక్కడ ఉన్న వారిలో మరి ఒక విశేషమైనటువంటి కృప ఆత్మను ఆ కుటుంబం మీద ముందు నుండి దేవుడు ఉంచుతూ వచ్చారు ఆ తల్లిగారు వృద్ధాప్యంలో అయ్యగారి జ్ఞాపకార్థ ఆరాధనలో మన మధ్య ఉండటం ఆశీర్వాదదాయకం అమ్మ ఒక పాట పాడి ప్రభువుని గణపరుస్తారు
జీవితాయేతాయేదాలేకున్నాను నా చేయ పట్టుకు నా యేసు నాదా జీవితాయేతాయేదాలేకున్నాను నా చేయ పట్టుకు నా యేసు నాదా సారా హే నా మగో సంసారా దివిలోన సాగాలే కొన్నాను సాయం మేరారా సారా కరుణ రసాదారలను కొసగును సాగిపోవును మందకు శక్తి నాకెమ్ము సాగిపోవును మందకు శక్తి నాకెమ్ము జీవితాయేతాయేదాలేకున్నాను నా చేయ పట్టుకు నా యేసు నాదా భార్య భర్తల మీద పోరాటాలెన్నెన్ను పోరాటాలెన్నెన్ను బహుతరగారా ఈ జీవితాయేతాయేదాలేకున్నాను నా చేయ పట్టుకు నా యేసు నాదా సైతాను చెలరేగి సమయం వికలేదాయే చెంగంబూరి తీగా గాజించుచుండే శంకెల్లాతో వచ్చి సైతానును బంధించే శంకెల్లాతో వచ్చి సైతానును బంధించి సమాధాన రాజ్యంబు శాపింపరావా సమాధాన రాజ్యంబు శాపింపరావా ఈ జీవితాయేతాయేదాలేకున్నాను నా చేయ పట్టుకు నా యేసు నాదా రాజ్యం పై రాజ్యంబు రంకియుసున్నది రాష్ట్రం పై రాష్ట్రంబు రగులు సుండేను రాజులకు రాజు వైరయముగా రావయ్యా రాజులకు రాజు వైరయముగా రావయ్యా రాజ్య మేలున తరలు రమ్ము రారమ్ము రాజ్య మేలున తరలు రమ్ము రారమ్ము ఈ జీవితాయేతాయేదాలేకున్నాను నా చేయ పట్టుకు నా యేసు నాదా ఒకటో వాజామాయే నిరంకారారాయే రెండో వాజామాయే జాడాలేదాయే మూడో వాజామాయే నిరంకారారాయే మూడో వాజామాయే నిరంకారారాయే నాలుగో వాజామోన నరసివస్తున్నారా నాలుగో వాజామోన నరసివస్తున్నారా ఈ జీవితాయేతాయేదాలేకున్నాను నా చేయ పట్టుకు నా యేసు నాదా పెండ్లి కుమారుండ ప్రభువైన క్రీస్తుండ పెండ్లి సంఘమునాత్మయు పెరసూసుండేను పెండ్లి వెండుల నేను పెండ్లి వాసముతోను పెండ్లి వెండుల నేను పెండ్లి వాసముతోను అల్లెలూయా ఆనే ఆనందించును అల్లెలూయా ఆనే ఆనందించును ఈ జీవితాయేతాయేదాలేకున్నాను నా చేయ పట్టుకు నా యేసు నాదా అల్లెలూయా గారి అల్లుడు గారు ఉన్నారు మన మధ్యలో యేసుపాదం గారు వారు కూడా దేవుని సేవలో ఉన్నారు
వారు వైగార్తో ఉన్న అనుభవాల్ని కొద్ది నిమిషాల్లో పంచుకుంటారు. తదుపరి మరి యొక్క సాక్ష్యాన్ని మనం వింటాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. క్రీస్తు శిష్యులు జాన్ సుందరరావు గారు ఈ మోవ గ్రామంలో జన్మించారు. జన్మించిన తర్వాత ఆయన చదువుకుని ఒక టీచర్గా చేస్తూ ఉండగా కూడా దేవుని పిలుపు అందుకుని సేవా పరిస్థితుల్లోకి రావాలని దృక్పథంతో ఆయన సేవా పరిస్థితులకు రావటానికి ఆయన ఒక సంవత్సరం దర్దాపు చేస్తే ప్రమోషన్ వస్తుంది, హెడ్ మాస్టర్ ప్రమోషన్. అలాంటి ప్రమోషన్ కూడా వద్దనుకుని ఆయన జాబ్కు రిజైన్ చేసి దేవుని పరిసరలో బహుబలంగా ఆత్మీయంగా ఎదిగిన దైవ సేవకులు జాన్ సుందరరావు గారు. నిజంగా సేవకులు చాలామంది ఉంటారు, కానీ ఆయన వినయము, ఆయన విధేయత, ఆయన తగ్గింపు స్వభావము ఆ విధంగా దేవుని సన్నిధిలో వాడబడినారు. మాది యార్లగడ్డ. జాన్ సుందరరావు గారయ్య గారు అక్కగారు, ఆరోగ్యం గారు అల్లుడిగా నేను వెళ్ళిన తర్వాత ఆయన ప్రేమ నాకు అర్థమైంది, ఆయన వినయము నాకు అర్థమైంది, ఆయన విధేయత నాకు అర్థమైంది. వారి కుటుంబం ప్రార్థన కుటుంబం, మరి ఎంతగానో ఆత్మీయంగా ఎదిగినవారు. మరి నిజంగా ఆయన గారు ఆ విధంగా జరుగుతూ ఉండగా కూడా ఒకసారి మా దేవుని దాసులు యశదాస్ అయ్య గారు వీళ్ళు వాళ్ళు ఒకసారి మాట్లాడినప్పుడు, మేము సల్మాన్ రజా గారు మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఏదో మాటల మీదగా మాట్లాడుతూ సల్మాన్ రాజు గారు అయ్య గారితో అంటున్నాడు, ఇంటి ఆ చర్చి మీదుగా ఎన్నికల మీదుగా పాము వెళ్ళిందంట, తాసు పాము, మరి మీరు చాలా ధైర్యంగా దాన్ని కొట్టారంట అని అన్నారు. అంటే నేను అన్నాను నిజమేను. అప్పుడు జరిగిన సంగతి ఆ ఇంటి చర్చి ఎన్నికప్పు మీదకి వెళ్ళింది, ఎవరిని పగబట్టి వచ్చింది అది ఎవరిని ముట్టుకోకుండా ఎవరిని ఏం చేయకోకుండా చివరికి దేవుడు దానిని చంపేటట్లుగా దేవుడు సహాయం చేశారు అని ఈ మాటల సంభాషణ జరుగుతుండగా నేను అన్నా నిజమేను అన్నా ఒక మాట. నిజమేనంటే ఆయన అన్నారు, నీకేం తెలుసు పిల్లవాడివి, నీకేం తెలుసు అన్నాడు. సరే నేను అక్కడికి అల్లుడిగా వెళ్ళిన తర్వాత మా అత్తగారు వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు, అది నాకు తెలుసు కాబట్టి అన్నలే అన్నాను. అన్న తర్వాత ఆఖరి మీద వెళ్ళబోతుండగా మంచిలు కావాలని, అంటే నేను ఇంట్లోకి వెళ్ళి మంచిలు తీసుకొస్తే వెళ్ళా. వెళితే నేను లోపలికి వెళ్ళిన తర్వాత జాన్ సుందరరావు గారు లోపలికి వచ్చి యేసుపాదం నీకేం తెలిసిలే పుట్టవడివి అని అన్నాను. క్షమించని నా చేపట్టుకున్నారు. దేవుని నాకు మహిమ కలుగునుగా, హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం, అంత పెద్ద దైవజనులు. అంటే ఆ మాట కాడ నేను ఆయన బాధ పెట్టానేమో, నువ్వు చిన్నాడు నీకేం తెలిసిలే అని ఆయన బాధ పెట్టానేమో అని క్షమాపణ కోరుకున్నట్టు క్షమించయ్యా అన్నాడు. ఏం లేదా అన్నగారు, అయ్యగారు ఏం లేదు, నాకేం లేదులే అన్నాను. వచ్చాను ఒకటి అంటే చెప్పాలని చాలా ఉంది క్లుప్తంగా. రెండో పర్యాయం, అక్కడ ల్యాండ్ ఉంది యార్లగడ్డలో వారిది, వారి అన్నదమ్ములది. ఆ ల్యాండ్ కోసం పట్టాదార పాస్ పుస్తకం తీసుకోవాలని వచ్చారు. వస్తే నేను జాన్ సుందరరావు గారు కలిసి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత పాస్ పుస్తకానికి అప్లై చేయడానికి వచ్చారు. అక్కడ ఉన్న విఆర్ఓ అన్నారు, పాస్ పుస్తకం ఇచ్చినట్టుందా దీంట్లోనో అని అన్నారు. లేదయ్యా మాకు ఇవ్వలేదు, ఆ పుస్తకం మాకేం ఇవ్వలేదు, మేము తీసుకోలేదు అన్నారు జాన్ సుందరరావు గారు. అప్పుడు నేను అన్నాను, ఎవరికి ఇచ్చారు మీరు, మీరు ఇచ్చినప్పుడు సంతకం ఎవరు పెట్టారో అది చూపించండి నాకు, మాకు చూపించండి అని అన్నా నేను. అప్పుడు నన్ను పట్టుకుని అన్నారు, యశపద మాగు అని నన్ను పక్క తీసి, మాట్లాడొద్దు నీవు, మాట్లాడొద్దు అట్లా వద్దులే, అయ్యా మాకు రాలేదు పుస్తకం, మరలా మాకు ఇవ్వండి అని చెప్పారు. అంత
తగ్గింపు స్వభావము ఆ దైవజనుడైన జాన్సుందరావు అయ్యగారులోనే నేను చూశాను అన్నమాట. చాలామంది ఉంటారు కానీ అంత వినయం విధేయత కలిగిన జాన్సుందరావు గారు అయ్యారు అంత ఇదిగా ఉన్నారు. ఆయన ఎంతగానో వినయ విధేయతతో చిన్నతనంలోనే మరి తన భార్యను బిడ్డలు తల్లిని కోల్పోయినప్పటికీ కూడా వారిని దైవ భక్తిలో పెంచారు. వారికి చదువులు అన్నీ కూడా చదివించి వారి వివాహాలు జరిగించి తర్వాత ఆయన ఈ లోకం విడిచారు. అలాంటి గొప్ప నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటాం. ఆశీర్వాదకరం. అందుకని వాక్యం ఇక్కడ ఉంది, నీతిమంతుడు పడిపోవటం కానీ వారి బిడ్డలు భిక్షమెత్తుకుంటూ కానీ నేను చూసి ఉండలేదు అన్నాడు కీర్తనకారుడు. అదేవిధంగా తన బిడ్డలు కూడా దేవుని కొరకై పరుగులెడుతూ ప్రభు పరిస్థితులలో బహుబలంగా సాగిపోతూ ఉన్నారు. దేవుడు వారిని ఇంకా ఎక్కువగా ఆశ్రదించి పరిస్థితులలో బహుబలంగా వాడుకును గాక. సమీక్ష దైవజనులకి నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. వారితో ఉన్న వ్యక్తిగత అనుభవాలను వారు పంచుకొని దేవుని సేవకుల్లో ఉన్నటువంటి నిస్వార్థత నిబద్ధతను మరొకసారి జ్ఞాపకం చేశారు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ మరి పెద్దమ్మ గారు మన మధ్య ఉన్నారు. ఆరోగ్యమ్మ గారు అంటే అయ్యగారితో తోబుట్టు అయ్యగారికి అక్కగారు. చిన్ననాటి నుండి అయ్యగారికి గురించి బాగా తెలిసినటువంటి ప్రస్తుతం భూమి మీద సజీవులుగా ఉన్న వారిలో ఎక్కువ విషయాలు తెలిసిన వ్యక్తి అమ్మగారు. ఆరోగ్యమ్మ కూడా కొన్ని విషయాలు దేవుని ఆత్మ వారిని ప్రేరేపించిన కొలది సాక్ష్యాన్ని పంచుకుంటారు. ఈ సమయాన్ని అక్కగా వారి అక్కగారైనటువంటి ఆరోగ్యమ్మ గారికి అప్పగిస్తున్నాం. సూత్రం మీ అందరికి వందనం చెల్లిస్తున్నాను. మా తమ్ముడికి నాకు 3 సంవత్సరాలు తేడా. చిన్నప్పుడు 4వ సంవత్సరం మా తమ్ముడికి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే అప్పుడు మా ప్రార్థన లేదు ఎక్కువ మాకు అప్పటిని. మా తమ్ముడికి జ్వరం వస్తే అని చెప్తే బిళ్ళలే వస్తుంటే తెంటలు లేదు, తాగత తెంటలు లేదు, మిగతా లేదు. మిగపోతే పాస్టర్ గారు ఒక ఆయన పాస్టర్ గారు కానీ ప్రార్థన చేస్తున్నారు కానీ సేవ చేస్తలా. ఆయన వచ్చింది, ఆయన తీసుకొచ్చి ప్రభా ఈయన మరి ముందులు వేసుకోవట్లేదు, మరి తాగతలేదు, ఏం చేయాలని మా నాన్నగారు తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఆయన బిళ్ళ ఎత్తే మింగుతున్నాడు, ప్రార్థన చేస్తే లేకపోతే మింగతలేదు. అప్పుడు 3వ సంవత్సరం ఆయనకి. అయితే ఏం చేశాడంటే పాస్టర్ గారు 3వ రోజు వచ్చి అన్నాడు, అయ్యా మీరు బాప్టిజం తీసుకోవాలి, ఈ అబ్బాయి దైవజనుడు అవుతాడు, మీరు బాప్టిజం తీసుకుంటే కానీ ఇబ్బాయి ముందు తాగుతాడు, ఈయన సేవే చేస్తాడు కానీ ఈ లోకం పని చెయ్యడు అని ఆయన చెప్పాడు. చెప్పినాక పండిది నిజంగానే అబ్బాయి ఏం చేశాడంటే అట్లా ముందేసినాడు. తగ్గిపోయిన దేవుని చూడటం మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నా. నిజమైన తండ్రి గొప్ప దేవుడు, జీవగలవాడు, భగవంతుడు, ఆడుకునే దేవుడు, అట్టుకునేవాడు. మేము ఎవరం కలిసి మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేసాము. మరి మేము మాకు ముందు లేసుకోలేదు, మేము మరి పూజలు చేయలేదు. అప్పటి నుంచి మా తమ్ముడే కాకనే బడికి వెళ్ళాడు. అవి చదివినాక మళ్ళీ మరి హాస్టల్లో పోయేశారు. హాస్టల్ నుంచి బందరేశారు. బందర నుంచి మరి 18వ ఈ ఆలయం కడుతున్నారు. Because you are my God, glory, hate, glory, God. నిజమైన తండ్రి గొప్ప దేవుడు. అంత సేవతో అక్క ఎవరు తీయకూడదు, రోడ్డు నడుచు వండుకోవడదు, నీవు మనం ఇంటికాడే ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి మాకు చెప్పేవాడు. మా తమ్ముడు, మా అక్క, నేను, మా తమ్ముడు ఎవరు మేము ఒక్క మాట మేము అనుకోలేదు, ఒక మాట అనుకునేవాడు కాదు. ఇక్కడికి వచ్చి పాస్టర్ గారు ఆలయం కడుతుంటే ఇక్కడ అన్ని రాళ్ళ గురించి పనుల గురించి అన్ని రాసుకున్నాడు కానీ ఒకరి ఇంటికి వెళ్ళాడు కాదు. దేవుని స్తోత్రం అందరూ వందనాలు చెల్లిస్తున్నా. గొప్ప దేవుడు, జమ్ము గారు బెళ్ళొంచినా కానీ మోకారించి ఇద్దరు తమ్ముళ్ళు కాని ఇద్దరు మోకారించి ప్రార్థన చేసే బ్రికాస్ వై గాడ్ లోరీ హిట్. నిజమైన తండ్రి గొప్ప దేవుడు. మా తమ్ముడు ఎన్ని కష్టం వచ్చినా, బాధ వచ్చినా, విరుకొచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఒకరికి చెప్పుకోకుండా ఆయన మోకారించి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని చూడటం మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నారు. అక్కడి నుంచి అక్కడ మమలో వారి బందరు అయిపోయాక మరి ఎక్కడ చదవాలని అనుకుంటే వేరేమి గారు అందే
నేను విజయవాడ తీసుకెళ్తాను. అక్కడ పాస్టర్ గారు ఉన్నాడు, అక్కడ 5 రోజులు ఉండి ఉపవాసం అండి, ప్రార్థన చేసుకుని అక్కడ నువ్వు మా పరీక్షలు రాదు కానీ అక్కడ నిలవండి అని చెప్తే అక్కడ తీసుకెళ్ళింది. అక్కడే నిలవండి పరీక్ష రాశాడు. పరీక్ష రాసినాక ఆ మాస్టర్ అన్నాడు, అయ్యా నువ్వు ఉద్యోగం చేయవు, నువ్వు పాస్టర్ అవుతావు, ధన్యుడు అవుతావు అని ఆయన చెప్పాడండి. దేవుని సూత్రం అందరి కొందరు చెల్లుస్తున్నారు. ఇక అక్కడే ఉండి మా పాస్టర్ గారి దగ్గరే ఉండి 5 సంవత్సరాలు అని అక్కడే పనిచేసాడు. దేవుని సూత్రం నేను కొందరు ఎన్ని శ్రమలు వచ్చాయి, వీరికి వచ్చినా తల్లిదండ్రులు చెప్పాడు, అక్కడ చెప్పాడు కాదు, ఎన్ని వాళ్ళు వచ్చాయి, వెళ్ళి మా కారు మీద ఉండి ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు పొరుగు అంత దూరం వెళ్ళి ప్రార్థన చేసుకునే వాళ్ళు, దేవుని పొలాలు వెళ్ళి ప్రార్థన చేసుకునే వాళ్ళు, ఎన్నో కష్టాలు బాధలు వెనుకలు ఇబ్బందులు ఉన్నా ఏమి చెప్పేవాడు కాదు. దేవుని సూత్రం తల్లిదండ్రులను ఒక మాట అనేవాడు కాదు, మమ్మల్ని కూడా ఒక మాట అనేవాడు కట్ట కష్టాలు ఉండి బాధలు ఉండి పెరిగాడు. దేవుని సూత్రం తెలుస్తున్నాను అక్కడే ఉన్నాక వివాహం ఆయనే చేశాడు. దేవుని సూత్రం మరి వివాహం కూడా ఆయనే కుదిసినప్పుడు మా నాన్నగారు అన్నాడు, ఏయ్యా మేము చనిపోయామని నువ్వు అక్కడే చేసుకుని అక్కడే వివాహం కుదుర్చుకొచ్చావని అని అన్నాడు. నానా దేవుడు సహాయం చేశాడు, ఏమనుకోవద్దమ్మా నాన్న అని నాన్న సహాయం చేశాడు. దేవుని సూత్రం అందరికి వందనం చెల్లిస్తున్నారు. నిజమైన తండ్రి గొప్ప దేవుడు, జీము గలవాడు, బలవంతుడు. అక్కడి నుంచి మరి విజయవాడలో మరి 8 సంవత్సరాలు అక్కడ ఉండి మరి ఇంకొక ఆ ఊరి పేరు నాకు రావట్లేదు. అక్కడికి వెళ్ళారు అన్నమంజి వెళ్ళారు, అక్కడ 7 సంవత్సరాలు ఉండారు. 7 సంవత్సరాలు ఉన్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. దేవుని సూత్రం అక్కడ మరి ఇంటి ప్రార్థన చేస్తుంది, అయ్యా తన్నపాతులాగా ఉండవు, నువ్వు ఇంటికి సేవ చేస్తావే, నువ్వు ఉద్యోగం చేసుకుని పిల్లలు బతికిస్తావు కానీ వాళ్ళు అంట అన్నసే ఒక మాట అనుకోకుండా మా తమ్ముడు ప్రార్థన చేయక అయినా చెప్పేవాడు. దేవుని సూత్రం ఎందుకు వందనూరు అక్కడి నుంచి విజయవాడ వచ్చాడు. విజయవాడ వచ్చినాక ఆ అమ్మాయి మరి 25 సంవత్సరాలు చనిపోయింది. దేవుని సూత్రం ఎందరికి వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు, జీము గలవాడు, బలవంతుడు, ఎంతో బాధలో ఉండి వాళ్ళ ఏడ్చేం. దేవుని సూత్రం ఎందరికి వందనాలు. మేమందరం మా కజిన్లు అందరం మా తల్లిదండ్రులు అందరం వెళ్ళాం. ఇక వాళ్ళందరూ అన్నా వెళ్ళిపోతున్నామంటే అక్క ఇల్లు అందరూ వెళ్తున్నారు, నువ్వు ఇక్కడే ఉండాలి అన్నాడు. దేవుని సూత్రం ఎందరికి వందనాలు. నేను చిత్తం అని ప్రార్థన చేసుకుని నేను కన్ను ఆపరేషన్ చేసుకున్నానప్పుడు నేను అక్కడే ఉండి ప్రార్థన చేశాను. దేవుని సూత్రం ఎందరికి వందనాలు చెల్లిస్తున్నాను. 10 సంవత్సరాలు ఉన్నాను నేను ఇక్కడ. దేవుని సూత్రం 10 సంవత్సరాలు మా అబ్బాయి ఒక రోజుని ప్రార్థనకి విజయవాడ ప్రార్థనకి రావాలని ఆగ్రహాలు ఉండనప్పుడు విజయవాడ ప్రార్థనకి వెళ్ళాలనుకుంటున్నాడు అనుకున్న తర్వాత ఒక ఆయన వచ్చాను అంటే నాకు ప్రార్థన అవసరము, గుంటూరు నువ్వు ప్రార్థనకు రావాలి అని చెప్పాడు. అనే చెప్పి వాళ్ళకి ఒక అబ్బాయికి బాధలు ఉండాడు అక్కడ హైదరాబాద్లో, అక్కడ ప్రార్థనకు రాయాలని ఇద్దరు కలిసి ప్రార్థనకు వెళ్దాకా అని అంటేను నేను వెళ్ళిరండి అయ్యన్న అని తల్లి. మళ్ళీ నేను విజయవాడ వెళ్ళాలని ఏం చేసి అంటే ఒక పాస్టర్ గారిని కాలేజీకి ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అన్నాడు, అయ్యా ప్రార్థనకి వెళ్దాంరా మరి కుషో ప్రార్థన చేసి మరి నేను విజయవాడ మీటింగ్కి వెళ్ళాలి అన్నాడు. సరే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆటో ఎక్కి వెళ్ళినాడు. ఆ ఆటోలో ఆ అబ్బాయి ఇంత కత్తులు పెట్టుకుని కూర్చున్నాడు. దేవుని చూస్తాం అబ్బాయికి కత్తులు వస్తుంది చూడలేదు. కత్తులు ఎక్కి అక్కడికి వెళ్ళి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాక ఆ పాస్టర్ గారి చీరలో ఆ కత్తులు చూశారంటే వచ్చి చూసినాక ఆ పాస్టర్ గారు మా తమ్ముడు ఆయన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి మళ్ళీ ఆ ఆటో ఎక్కి వస్తున్నారు. వస్తున్న దగ్గరికి పాస్టర్ గారు ఉన్న ఆ పిల్లలు చేశారంట ఎట్లా కట్టు అంటే అంటే పాస్టర్ గారు అందులో పాస్టర్ గారు భార్య అన్నంట, అయ్యా అక్కడ కట్టులు ఉండి పాస్టర్ గారు ఒక్కరిని వెళ్ళని చెడ్డు, నువ్వు విజయవాడ తీసుకెళ్ళి హైదరాబాద్ తీసుకెళ్ళి అప్పచెప్పామని చెప్పిందంట. చెప్పినాక అట్టగా వచ్చారు. వచ్చినాక సగం దూరం వచ్చినాక మా తమ్ముడిని ఏం చేశారంటే పక్కకి ఆట బానిచ్చి ఆపేసేయడంట. ఆపేసానికి ఏంటి ఆపేసేస్తున్నావు అని అడిగాడంట. ఆయన అడిగితే కాదు పని ఉందని అని ఆ చెట్లలోకి తీసుకెళ్ళాడు అంట. చెట్లలోకి తీసుకెళ్ళడానికి ఆయనకి తెలుసు కానీ మా తమ్ముడికి తెలియదు. ఈ డబ్బులు ఉండి ఈ అబ్బాయి దగ్గర తీసుకుందాం చంపేద్దామని అట్టా అనుకున్నాడంట ఆయన. కాబట్టి మా
అదిగో పాస్టర్ గారు ఒకటి నుంచి వస్తున్నారు, మా కోసం ఎదురు చూస్తున్నారు, వెంట ఆపుతున్న వాళ్ళు వస్తున్నారు, పాస్టర్ గారు వస్తున్నారు అని ఆ అబ్బాయి ఆయన ఆ పాస్టర్ గారు అన్నాడంట. అనేదానికి ఆ అబ్బాయిని ఫోన్ ఇచ్చాడంట. ఫోన్ ఇచ్చినాక అక్కడ దింపేసి మా తమ్ముడికి అప్పుడు చెప్పాడంట, అయ్యా ఖర్చులు ఉండే అందుకని నేను వచ్చాను, నేను చంపుతామని ఆ అబ్బాయి ఇచ్చాడని దేవుడిని చెప్పి మా తమ్ముడు వచ్చి నాకు చెప్పాడు, ప్రార్థన చేశాను దేవుని చూద్దాం అని మరణాలు దేవుని తప్పించాడు. ఒక రోజునైతే నిజంగా గేట్ తెస్తున్నాడు, గేట్ తీసి దానికి రాళ్ళు పెట్టి కొడుతున్నాడు. ఏంటని రాళ్ళు పెట్టి కొట్టంటే మా అబ్బాయి ఏమనుకున్నా తాళం తీసుకుని దానికి వచ్చాడు. మళ్ళీ ఒక తడవాయింది అంటే ఒక అబ్బాయి రాళ్ళు పెట్టి తలుపులు కొడుతున్నాడు. కొట్టినా సరే మాట్లాడొద్దు, ఏ తలుపులు తీయొద్దు అనేవాడు. ఒకరోజు ఏం చేశానంటే ఓ ఫాస్ట్ గారు ఈ తలుపుని ఫాస్ట్ గారు వేయడానికి కేకలేస్తున్నాడు. కేకలేస్తాను నేను అన్నాను, లేరండి అన్న, ఫాస్ట్ గారితో పని ఉంది నేను తలుపు తీయమన్నాడు. నాకు తెలియక తీశాను. తీసినాక అబ్బాయి వచ్చి లోనకొచ్చి ఆ బీరువా దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు. బీరువా దగ్గరికి వెళ్ళి చూస్తుంటే నేను అన్నాను, ఏంటి అక్కడ చూస్తున్నామంటే కదమ్మా మంచినీళ్ళు ఇవ్వన్నాడు. మంచినీళ్ళు ఇస్తే మంచినీళ్ళు ఇవ్వకుండా బీరువా దగ్గర బీరువా తాళని చూస్తున్నాడు. చూస్తున్నదానికి అంతా మా తమ్ముడు మీటింగ్కి వెళ్ళి వచ్చేసేసాడు. ఎవరిని ఇంటికొచ్చేది ఎక్కడికని అడిగాడు ఆ అబ్బాయిని. అడిగితే పైన మంచినీళ్ళు కోసం, మంచినీళ్ళు కోసం నేను సరే ఇది ఎవరి నీళ్ళు ఉండి ఇది ఏంటి అనుకున్నావు, ఇదాలా ఏమనుకున్నావు, ఆ ఇంటికొచ్చావని కేకలేసాడు. మాట్లాడుకోకుండా అడు బామ్మంటుంటే ఈ అబ్బాయి ఉంటా హీలో తీసుకెళ్ళి పంపించామని పంపించాడు. ఎన్ని కష్టాలు బాధలు వేడుకలు ఇబ్బందులు ఉన్నాం, ప్రభు ఎంతో ఎంతో కాసి కాపాడి రక్షించాడు. దేవుని స్వరం దేవుడు రాజు వెళ్ళాడు. దేవుని స్వరం మీ అందరికీ వందరం నేనే వచ్చి రాక్షణ దేవుడు దీవించను కాక. మనతో పంచుకుంటూ ఉంటారు ఆ తదుపరి అన్నయ్య గారు జాన్ విక్టర్ అన్నగారు, ప్రకాష్ అన్నగారు, జాషువా అన్నగారు, వారి తండ్రి గారిని గుర్చినటువంటి ఆత్మీయ అనుభవాలు మనతో పంచుకునగా అవి మన వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి, మన సంఘ పరిచర్యలకు, మన కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదాన్ని ఇస్తాయి. దైవజనుని యొక్క అనుభవాలు ఈ సభలో ముఖ్యంగా దేవుని సేవకులు సుందరనాయన్ గారి యొక్క అనుభవాలు నిశ్చయంగా మనకు ఆత్మను బలపరుస్తాయి, రీఛార్జ్ అవుతాం, భవిష్యత్ పరిచర్య కొరకు మనమంతా కూడా పురికొల్పబడతామని మరొకసారి ఆశిస్తూ ఈ సమయాన్ని యేసుదాసయ్య గారికి అప్పగిస్తున్నాం. వారు దేవుని మహాకృప చల్లగా ఉంది, అందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వచనం పాడి అయ్య గారికి సమయం ఇద్దాం. జాన్ మోయిస్ గారు పైకి వస్తారా? ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, పరిచర్యను కొనసాగించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి వరసుడానైతిని, నీ పరిచర్యను కొనసాగించుటే నా నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ వరసుడానైతి. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. హల్లెలూయా. యేసుదాస్ అయ్య గారు, ప్రకాష్ గారు, మీరు ఇరువురిని కూడా ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మీ కొరకు కాకపోయినా మా కొరకు రండి,
అంటే వచ్చిన వాళ్ళందరూ మిమ్మల్ని చూడటాకే వచ్చారు, మీలో ప్రభువుని చూడటాకి వచ్చారు. ప్రభునామ ఘనత కొరకే ఏ కార్యక్రమం జరిగినా కాబట్టి మీరు సహజంగా ఇట్ ఈస్ గుడ్ టు బీ దేర్ అన్న ఇక్కడ ఉన్నారు కాబట్టి గౌరవంగా అవన్నీ ఓకే, కానీ మిమ్మల్ని చూడాలని ఆశతో చాలామంది ఉన్నారు కాబట్టి వై వుడ్ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్. ఆమెన్. ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని నాకు ఇచ్చినటువంటి దేవుని దాసులు పరిశుద్ధరాజయ్య గారికి అలాగే ఫిలిపాయ్ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రశస్తమైన సమయంలో దేవుని దాసులు దైవజనులు జాన్ సుందరరావు గారి జ్ఞాపకార్థ కూడిక ఇక్కడ జరుగుతుందని మీరు కూడా రావాలని పరిశుద్ధరాజయ్య గారు ఫోన్ చేసినప్పుడు నేను చాలా సంతోషించాను. నేను 1986 విజయవాడలోని జాయిన్ బైబిల్ కాలేజీలో తర్ఫీద్ పొందటానికి వెళ్ళినప్పుడు సుందరవయ్య గారు అక్కడ సంఘ కాపరిగా ఉన్నారు. 1986 దైవజనులు అక్కడ సంఘ కాపరిగా ఉన్నారు. అలాగే బైబిల్ కాలేజీలో టీచ్ చేస్తూ కూడా ఉన్నారు. దైవజనులు మాకు యోహాను సువార్త నేర్పించారన్నమాట సబ్జెక్ట్ తీసుకొని. దైవజనులు సుందరవయ్య గారు వారిని గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. నేను దైవజను చూచినప్పుడు మొదటిగా నేను చెప్పాలనుకున్న మాట ప్రభువును చూచాను. దేవునికి స్తోత్రం. దైవజనునిలో నేను ప్రభువును చూశాను. నేను చిన్న వయసులో తర్ఫీదుకు వెళ్ళాను కానీ దైవజనునిలో నేను ప్రభువుని చూచాను. ప్రభు మాటను నేను దైవజనుని నోట విన్నాను. రెండవదిగా దైవజనునిలో నేను గొప్ప తగ్గింపును చూచాను. దేవుని వాక్యంలో వ్రాయబడింది కదా, అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2:8 చెబుతున్నారు, ఆయన సిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తనను తాను తగ్గించుకునేనని. అలాగే దైవజనులో సేవలో పరిచర్యలు వ్యక్తిగత జీవితంలో మరి గొప్ప తగ్గింపును నేను చూడగలిగాను. మూడవదిగా దేవుని దాసుడు దైవజనులు జాన్ సుందరవయ్య గారిలో ఒక గొప్ప మార్గదర్శి అయినటువంటి సంఘ కాపరిని నేను చూచాను. మార్గదర్శి అయిన, అనేకులకు మార్గదర్శి అయిన సంఘ కాపరిని, గొప్ప సంఘ నాయకుడిని నేను చూశాను. సామెతల గ్రంథం 10:7 రాయబడింది కదా, నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమవుతుంది. లోకంలో ఎందరో పేర్లు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈరోజు ఆ గొప్ప దైవజనుని జ్ఞాపకం చేసుకుని వారి జీవితంలో ఏమేమైతే చూచామో ఆ విషయాలను మరొకసారి నెమరు వేయటం అనేది గొప్ప భాగ్యం. ఆ దైవజనుని నడిపింపులో మరి 86 నుండి 88 వరకు నేను అక్కడ తర్ఫీదు పొందాను. అనేకమైనటువంటి విషయాలను నేర్చుకుని ప్రభు పనిని చేయడానికి నా మట్టుకు నేను బలపరచబడ్డానని తెలియజేస్తున్నాను. మరి వారి కుమారులు మరి వారిని ఇక్కడ మనం చూడటం చాలా సంతోషం. నాకైతే బాబు మాత్రం, బ్రదర్ మాత్రం గుర్తున్నారు, చాలా సంతోషం. వారిని బట్టి నేను ప్రభును స్తుతిస్తున్నాను. మరి అయ్యగారు ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు పరిశుద్ధరాజయ్య గారు చెప్పారు, మరి ఇట్లాగా వెళ్తున్నాం మీరు కూడా వస్తారని నేను కూడా వెళ్ళాను.
అయితే ఈ రోజున ఈ జ్ఞాపకార్థ కొడుకులో నేను మూడు మాటలు చెప్పాను. ఒకటి, నేను దైవజనునిలో ప్రభువును చూచాను. రెండు, దైవజనునిలో నేను గొప్ప తగ్గింపును చూచాను. మూడు, దైవజనులలో నేను గొప్ప మార్గదర్శిని చూచాను. కాబట్టి నాటి నుండి నేటి వరకు కూడా వారి అనుభవాలను ఎరిగిన వాడనగా, మరి ప్రభు పనిలో నేను కూడా ఆయా సందర్భాల్లో దైవజనులను జ్ఞాపకం చేసుకుంటూ సంఘానికి దైవజనుల యొక్క ఆ నడవడికను, వారు చేసిన పరిచర్య విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మేము పరిచర్యలో ముందుకు సాగుతున్నాం. మరి వారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ వారి కుమారులకు మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తూ నాకు ఈ సమయం ఇచ్చిన దైవజనులు పరిశుద్ధ రాజయ్య గారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నా. థ్యాంక్ యూ అయ్యగారు, చాలా మంచి విషయాలు చెప్పారు. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారు ఆ బిడ్డలు ఇక్కడికి రావడం ద్వారా స్థానికంగా ఉన్నటువంటి వారి ఫ్యామిలీస్, దీకుళ్ళు ఫ్యామిలీస్, మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న స్థానిక సంఘం వారిని బట్టి ప్రభువుని స్తుతించాలని, వారిని చూచి ఆనందించాలని. రెండవ అతి ప్రాముఖ్యమైన కారణం, అక్కడ దైవజనులు చెప్పిన రీతిగా చాలా చాలా మాదిరి కలిగిన దైవజనులు కాబట్టి వారి జీవితంలో నుండి కొన్ని విషయాలు మన సంఘ బిడ్డలు, ఈ ప్రాంత ప్రజలు, బంధువులు కూడా సవాలు చేయబడుట ద్వారా సువార్త కొరకు మండించబడి భారతదేశ సువార్తలో ఒక అడుగైనా ముందుకు వేసే విషయంలో మీరు ధైర్యాన్ని పొందాలనేది ముఖ్య ఉద్దేశం. సిలువ యోధుని జ్ఞాపకాలలో దాని విషయం కూడా చాలా డిస్కస్ చేశాం. సిలువ యోధుడని పిలువబడొచ్చా అయ్యగారు? రాజుబాబు గారు రాస్తూ ప్రభువును గురించి సిలువ యోధుడా అని రాశారు. ఏబి మాసిలమణి గారు రాస్తూ సిలువను మోసుకుని కాదు, రాత్రంతా విశ్రమ పడిన పాటలో సిలువను గురించి రాశారు. సిలువ, ఎవడైనను నన్ను వెంబడింప గూరిన ఎడల నా సిలువను ఎత్తుకుని, ప్రభువు సిలువను మనకు అప్పగించారు. సువార్తకు సాదృశ్యంగా ఉంది ఆయన సువార్త సిలువను ప్రభువు కొరకు మోశారు. అంచేత ఆయన జ్ఞాపకాలలో మీరు ప్రభువు కొరకు సవాలు చేయబడాలనేది సభ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రతి మాట వినండి, చూడండి. బాబును ఇందాకడ చూడటంలోనే రఫాయల్ అయ్య గారు నా ప్రక్కన కూర్చుని అన్నారు, వాళ్ళ నాన్నగారులాగా అయిపోయారు అన్నారు. మాత్రమే కాదు, నిన్న నేను ఆయన ప్రసంగం విన్నప్పుడు కూడా దైవజనుని ప్రార్థనను దేవుడు అంగీకరించారు, మనందరి ప్రార్థనలు అనుకున్నాను. అదే మన ఆశ, ప్రభు కొరకు వారు వాడబడాలని దైవజనుని యొక్క ఆశ ఆకాంక్ష. సువార్త పరిచర్యలో వారిని మనలను కూడా బలపరచాలని కోరుతూ ఈ ప్రాంగణం, మరి దైవజనరాలు ఏలియమ్మ గారు మన ప్రాంతానికి అలనాడు వచ్చారు, ఈ మట్టి రోడ్లలో వాళ్ళంతా కలిసి తిరిగారు, ఎంతో పనిని చేశారు. నేను మధ్య మధ్యలో నాలుగు మాటలు చెప్తూ ఉంటాను. ప్రభువు ఏలియమ్మ గారు వారితో మాట్లాడారు, ఎవరో ఒక దైవజనుడు ఇక్కడ నుండి వెళ్ళి మలయాళీ ఆయనే, మీలో ఎవరైనా సువార్తకు పెడతారా, ఆంధ్ర రాష్ట్రంలో పరిచర్య తక్కువగా ఉంది అని సవాలు చేసినప్పుడు ఆ రాత్రి 10 మంది ఆడపిల్లలు లేచి నిలబడ్డారంట, పెండ్లి కాని వారు అందరూ సేవ కొరకు సమర్పించుకుని ప్రభువు నడిపించిన దాన్ని బట్టి కొవ్వూరు ప్రాంతానికి వచ్చారంట. కొవ్వూరులో వాళ్ళు అప్పుడు అక్కడ ఉన్నప్పుడు తూములలో ఉండి సువార్త చేశారంట. తరువాత దేవుడు వారితో కూచిపూడి వెళ్ళమని మాట్లాడితే కూచిపూడి ప్రాంతానికి వచ్చారు. కూచిపూడిలో సువార్త చేస్తున్నప్పుడు దేవుడు మొవ్వకు నడిపించాడంట. మొవ్వ ఆ బస్టాండ్ ఉన్న ప్రాంతంలో ఎక్కడో చిన్న పాక వేసుకుని అందులో ఎవరో టిఫిన్ వేస్తూ ఉంటే ఆ వెనుక భాగంలో ఉన్నారంట. అప్పుడు సుందరరావు గారు తండ్రి గారు, పేతురు గారు, అమ్మ మీరు ఆడపిల్లలు ఇక్కడేమో మరి ఇక్కడ చాలా ఇబ్బందికరం, మీకు ఇబ్బంది అవుతున్నానా అని వాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. ఆ తదుపరి అంటే ఈ కోటేశ్వరరావు గారు ఉంటే చాలా హిస్టరీ చెప్పేవాళ్ళు, నాకు చాలా విషయాలు ఆయనే చెప్పారు. ఈ మధ్య ఆయన కూడా ప్రభు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళకి ఇక్కడ ఒక చిన్న స్థలం ఏర్పాటు చేసి ఇక్కడ పరిచర్య జరుగుతూ ఉన్న దినాల్లో చాలా రోజులు, ఇదిగో ఎదురుగుండా నుయ్యి ఉంది,
ఆ నూతిలో నీళ్లు కూడా తోడుకోవడానికి కష్టమయ్యేదండి. వాళ్ళు బయటకు వస్తే కేకలేసేవాళ్ళం. అలా ఉన్న రోజుల్లో వాళ్ళు ఎంతో ప్రార్థన చేయగా దేవుడు గొప్ప కార్యాలు చేశారని విన్నాం. దైవజనులు సుందరాబాయి గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు. చాలా సంవత్సరాలు ఇట్లా పరిచర్యలో ఉన్న తర్వాత అబ్రహాం గారికి మండ్రగభం కరిసిందండి. నురుగు దెబ్బలేస్తున్నారంట. చనిపోయే పరిస్థితికి వచ్చినాక ఒరే అక్కడ ఆడపిల్లలు గట్టిగా ప్రార్థన చేస్తున్నారు, ఆన్లైన్ పిలవండి ప్రార్థన చేస్తారంటే రాత్రి 1 గంట 2 ఆ ప్రాంతంలో వచ్చి ఏలేమ్మగారు అన్న లేపితే అప్పుడు ఆవిడ లైట్ వేసుకుని వెళ్ళి బురదలో నజరేయుడని యేసు క్రీస్తు నామములో లే అని గట్టిగా ప్రార్థించగా ఆయన చనిపోయే వ్యక్తి లేచి కూర్చున్నారట. అట్లా మవ సంఘానికి బలమైన పునాదులు పడ్డాయి. ఆ పునాదుల నుండి దేవుడు బలమైన బిడ్డలను లేపారు. ఇప్పటికే చాలామంది పరిచరికి ఇక్కడి నుండి వెళ్ళి ప్రభు పనిలో ఉన్నారు. వారిలో అగ్రగణ్యునిగా దైవజనులు జాన సుందరరావు గారిని ప్రభు ఆడుకున్నారు. మరి ఇక్కడి నుండి వెళ్ళారు కానీ అనేక మందికి అక్కడి నుండి వారు ప్రయోజనకరంగా పరిచర్యలో అక్కడ కూడా పునాదులు వేసి వాడబడ్డారు. అవన్నీ జ్ఞాపకం చేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మొదలుపెట్టాం. వర్షం మనకు కొత్త ఏం కాదు, మన మీటింగ్ అంటే వర్షం వస్తుంది. కాబట్టి మీరేం కంగారు పడక్కర్లా. ఎప్పుడు చెప్పే మాటే వర్షం వచ్చినా దాని బాబు వచ్చినా దాని తాత వచ్చినా పని ఏమీ ఆగదు. దేవునికి స్తోత్రం. మీరు ప్రతి మాట తీసుకోవాలి, వీలైనంత మట్టుకు రాసుకోవాలి. అద్భుతమైన విషయాలు చెప్పారు. ఇప్పుడు మన మధ్యలోనికి సాల్మన్ రాజయ్య గారు రావడం చాలా సంతోషదాయకం. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా అభ్యర్థిస్తూ ఈ సమయాన్ని రఫాయల్ అయ్య గారికి ఇస్తున్నాం. రఫాయల్ అయ్య గారు, మరి మనం ఈ కార్యక్రమానికి అయ్యా మీరు వర్తమానం అందించాలని పిలిచాం. ఎందుకనంటే దానికి కారణం గుణదల ఐపీసీ మహాసభలు అయ్యా నాన్నగారు పెద్దవాళ్ళు అయిపోయారు, మీరు స్వగ్రామం కదా మవ రావాలని నేను సుందరరావయ్య గారిని ఆహ్వానించినప్పుడు ప్రక్కనే ఉన్నారు రఫాయల్ గారు. బాబు ఇదిగో ఇక్కడ రఫాయల్ ఉన్నాడు చూడు, రఫాయల్ గారిని మీరు తీసుకెళ్ళండి, అచ్చం నాలానే మాట్లాడతారన్నారు. ఆయన అన్న మాటలు యాజ్ ఇట్ ఈస్గా దించానే. అప్పటి నుండి కాదు అంతకు ముందు నుండి కూడా మనకు పరిచితమైన అప్పటి నుండి దట్ మేడ్ మోర్ ఎఫెక్టివ్. అప్పటి నుండి దైవజనులు మనకు సూత్రధారిగా అనేక విషయాల్లో, రఫాయల్ అయ్య గారు మనకు గైడ్ లైనర్గా మెంటర్గా ఉంటూ అనేక విషయాల్లో మనల్ని బలపరుస్తున్నారు. వారు మన మధ్యలో ఉండడం సంతోషదాయకం. మరి ఎవరు మాట్లాడినా 5 లేక 10 నిమిషాలు వర్తమానం కాబట్టి ఇప్పుడు 15 నిమిషాలు. ఈ విషయాన్ని మీరు దయచేసి గుర్తుంచుకోవాలని మనవి చేయొచ్చు. వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్లీజ్ కమ్ అయ్య గారు. ప్రైస్తులాడ్, హల్లెలూయా. జాన్ సుందరరావు గారు, జాన్ సుందరరావు అయ్య గారు పేరు విన్నవారు చెయ్యత్తండి. పేరు విన్నవారు ఒకటి, రెండోది జాన్ సుందరరావు అయ్య గారిని చూసామయ్యా అన్నోళ్ళు చేయొత్తండి. ఓ, వాళ్ళ నాన్నగారిని అమ్మగారిని చూసామయ్యా అన్నోళ్ళు చేయొత్తండి. కొంతమంది ఉన్నారు, వాళ్ళ మేనత్త గారు, ఆమె నేను హైదరాబాద్లో చూశాను. అమ్మగారికి బాగున్నప్పుడు సువర్ణమ్మగారు, మమ్మీ పేరు సువర్ణమ్మగారికి బాగున్నప్పుడు నాకు తల్లి లాంటి వాళ్ళు, అక్క లాంటి వాళ్ళు ఆమె అక్కడ ఉండి పరిచర్య చేశారు, నేను చూశాను. చాలా సంతోషం. మరి గనులు సుందరరావు అయ్య గారిని గురించి చెప్పడానికి నన్ను ఆహ్వానించినటువంటి ముఖ్య దైవజనులు పరిశుద్ధరాజు అయ్య గారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. నాకు గొప్ప అవకాశాన్ని కలగజేశారు. ఆమెన్. హైదరాబాదు మేము కూడా అయ్య గారు చనిపోయినప్పుడు వెళ్ళాం, కానీ మరి సమయం లేదు, పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు కనుక ఆ టైంలో అవకాశం నాకు దొరకలేదు. చాలా విషయాలు ఆయన గురించి అమ్మ నాన్న తల్లి చెప్పాలని అనిపించినప్పటికీ కూడా అవకాశం లేదు. ఆ రోజు నేను పరిశుద్ధరాజు పాస్టర్ గారు కొంతమంది కలిసి వెళ్ళాం. అంతకుముందు కూడా బాగున్నప్పుడు వెళ్ళాం. వెళ్ళిన రోజును కూడా అయ్యగారు, అంటే అయ్యగారు ప్రార్థన ఒకటి పరిశుద్ధరాజు గారు రికార్డ్ చేశారు, అది ఉంది కదా మీ దగ్గర ఉన్నట్టుంది. నేను అప్పుడప్పుడు వింటూ ఉన్నాను. ఆ ప్రార్థన చూసినప్పుడు గుండె కదిలిపోతూ ఉంటుంది. పెట్టారు సరే. సో ఇంకా అటువంటి పరిస్థితుల్లో కూడా
అయ్యగారు చక్కని ఆతిథ్యాన్నిచ్చి చక్కని ఆతిథ్యాన్నిచ్చి పంపించారు. ఆయనే వడ్డించారు. రవి గారని మన జాష్వా గారి మామయ్య గారు, ఆయన భార్య ఉన్నారు. పాస్టర్ గారు చాలా ప్రేమతో సంతోషంతో చెప్పారు రవి గారిని గురించి కూడా చక్కగా చెప్పారు. సరే, సో ఏదేమైనప్పటికీ గొప్ప దైవజనులు ఆయన ప్రభు రాజ్యానికి వెళ్ళారు. ఒక లెటర్ని నేను మీకు చూపించాలి. అయ్యగారి హ్యాండ్ రైటింగ్తో 2001లో నాకు రాసిన ఉత్తరం 6/2/2001. డియర్ పాస్టర్ రఫాయిల్, దేవుని దయ వల్ల క్షేమం. మీ పేరు ప్రింటింగ్లో కరెక్ట్గానే ఉన్నది, కానీ ఎల్ దగ్గర ఐ పడి ఉన్నది. కాపీస్ అన్నిటిలోనూ అలాగే ఉన్నది. చాలా కాపీలు చూచి ఉన్నాను, అన్నీ అలాగే ఉన్నాయి. అది ప్రింటింగ్ ప్లేట్ తప్పు, అయినా పర్వాలేదు. ఇలాగున్న కాపీ పంపానని అనుకోవద్దు, అన్నీ అలాగే ఉన్నాయి. నేను ముందుగా ఎంక్వైరీ చేయలేకపోయినాను, మన్నించండి, ప్రార్థించండి, వందనాలు. రెండోది, రేపటి నుండి మీటింగ్స్ మీరు ప్రార్థన చేయండి. 2001లో జాన్ సుందరరావు గారు హ్యాండ్ రైటింగ్తో నాకు హైదరాబాద్ నుండి రాశారు. నా పేరు యాక్చువల్గా రామాంజనేయులు. నా పేరు గజెట్ నోటిఫికేషన్ చేయించుకోవటానికి చెంచలగూడ దగ్గరలో ఉన్న గజెట్కి నేను వెళ్ళినప్పుడు అయ్యగారు నాతో కూడా వచ్చారు. ఆ చిన్న పనిని కూడా చాలా శ్రద్ధగా బాధ్యతగా చేసి ఇచ్చారు. ఆ కాపీని ఇప్పటివరకు గుర్తుపెట్టుకుని నా చేతుల్లో అట్టు పెట్టుకున్నాను. అయ్యగారు హ్యాండ్ రైటింగ్ పెద్దబాబు అడిగారు, అది తప్పకుండా మీరు ప్రింట్ తీసుకోవచ్చు. మనం చేస్తున్నాను ఏమండి. ఓకే, అది చాలా భద్రంగా దాచి అట్టు పెట్టుకున్నాను. అప్పుడప్పుడు ఆ కాపీని తీసుకుని చూస్తుంటాను. అట్లాగే లిథువేనియా నుండి రత్నం పాస్టర్ గారు కుమారుడు ఒక లెటర్ రాశారు, అది ఇప్పటికీ ఉంది. తర్వాత షాజా నుండి ఒక పాప రాశారు, ఆ ఉత్తరం కూడా ఉంది. ఈ సెల్ ఫోన్లు వీటికన్నా కూడా ఈ ఉత్తరాలు ఎంత ప్రాముఖ్యమో పేదరు తన పత్రికలో రాస్తూ వస్తాడు. నేను 2 వాక్యాలు చూపించి సుందరరావు గారిని గురించి ఎక్కువ విషయాలు చెప్పాలనే ఒక ఆశ నేను కలిగి ఉన్నాను, కానీ 15 నిమిషాల్లో నా సమయాన్ని నేను ముగించుకుంటాను. మరి ముఖ్యంగా ఈ మువ్వ సంఘానికి నాకు ఎక్కువ అవినాభావ సంబంధం ఉంది. 1993లో నేను ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు లూదియమ్మ గారు, అయ్యా మువ్వలో సభలు జరుగుతున్నాయి, మీరు రండి అని నన్ను ఆమె తీసుకొచ్చారు. కారణం ఏంటంటే నేను యవనస్తుడిగా ఉన్న రోజుల్లో పట్టబడ్డాను ఒక హైందవ కుటుంబం నుండి, బలమైన సాక్ష్యం ఇది అని తీసుకొచ్చాను. తీసుకొచ్చిన రోజు ఒక అద్భుతం ఏంటంటే సాక్ష్యం అయిపోయింది. అప్పుడు కేపీ దేవసహాయం అయ్యగారు ఆ రోజు ప్రసంగం చేయాలి. ఆ రోజు అయ్యగారు రాలేదు, ఏదో కారణంగా రాలేకపోయారు ఏలూరు నుండి. అప్పుడు పెద్ద మనసు చేసుకుని ఇస్రాయిల్ పాస్టర్ గారు, బాబు మీరే వాక్యం చెప్పండి అన్నారు. ఆ రోజు రాత్రి వాక్యం చెప్పారు, అద్భుతంగా సభ జరిగింది. అనంతరం 2వ రోజున జరిగింది ఏంటంటే, 2వ రోజున కూడా ఉన్నాను, అప్పుడు జిఆర్ పురుషోత్తమ నాయన్ గారు రావాలి. ఆ రోజు ఆయన రాలేదు. ఆ 2 రోజులు నన్ను వాడుకున్నారు. అనంతరం ఆ సభల తర్వాత ఎప్పుడు కూడా మరి ఇస్రాయల్ అయ్యగారు చెప్పేవారు, రఫాయల్ గారు వస్తే ఆత్మల పంటకొస్తాం, మా ప్రజలు మారుమనసు పొందుతారు, బాప్తిసం పొందుతారు అని చెప్పిన కారణంగా తరచుగా పిలుస్తూ ఉండేవారు. దానితో పాటు పరిశుద్ధరాజు అయ్యగారు పరిచయం అవ్వడం, చాలా మరెక్కువగా మేము కలిసి చాలా ప్రదేశాలు తిరగటం, కేరళకు వెళ్ళటం. ఒక పెద్ద బిషప్ గారిని ఆయనే పరిచయం చేశారు. ఆయన పరిచయం చేసి ఆయన తప్పుకున్నారు, నన్ను అప్పగిచ్చేశారు అన్నమాట. వాళ్ళకి పెద్ద మనసు కలిగినటువంటి కుటుంబం అన్నమాట దేవుని పిల్లలారా. మరి పరిశుద్ధరాజు గారితో ఉన్నటువంటి స్నేహం, తర్వాత ఈ చెరువులో ఒకరోజునే 28 మందికి బాప్తిసం ఇచ్చాను. అప్పుడు ఒక గర్భిణీ స్త్రీ కూడా బాప్తిసం పొందారు. ఆమె ఎవరో నాకు తెలియదు, కానీ ఆమె నా దగ్గరకు వచ్చి, పాస్టర్ గారి దగ్గరకు వచ్చి నా దగ్గరకు వచ్చి అడిగారు, అమ్మ మీరు పొందొచ్చు, కానీ మీ బిడ్డకు మాత్రం పొందిందని అనుకోవద్దు, ఆమెకు మళ్ళీ తర్వాత ఇవ్వాలి అని చెప్పాం. దేవుని పిల్లలారా, చూడండి మత్తయి సువార్తలో ఈ గ్రామాన్ని గురించి. 2వదిగా చూసినట్లయితే
ఈ పరిచర్యలో నుండి దేవుడు దీవించినటువంటి విషయాన్ని గురించి చూస్తే మత్తయి సువార్తలో ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథంలో నుండి కూడా ఒక వాక్యాన్ని చూపించాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 2:5 చదువుకుందాం. అందుకు వారు యూదయ బెతలహేములోని ఏలయనగా యూదా దేశపు బెతలహేమ. ఇది ఎవరి గురించి మనం మాట్లాడుకుందాం? యేసు ప్రభు వారిని గురించేలే కానీ ఇప్పుడు మన సందర్భంలో ఏమని చెప్పుకుందామంటే మొవ్వ కృష్ణాజిల్లా మొవ్వ గ్రామమా అనండి. కృష్ణాజిల్లా మొవ్వ గ్రామమా నీవు యూదా ప్రధాన కృష్ణా జిల్లాలోనే అనకూడదు. ఇక కృష్ణా జిల్లాలో కాదు కానీ దైవజనుడి యొక్క ప్రభావం ఎంతమంది మీద పడింది అంటే, ఎంతమంది జీవితాలను మార్చింది అంటే వర్ణించలేం. ఎంతమంది యొక్క రూపురేఖలను మార్చిందంటే అది కేవలము బాప్తిసంతోనే ముగించబడలేదు ఆయన పరిచర్య. క్రీస్తు స్వారూప్యము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు ప్రసవేదన కలుగుచున్నది. హల్లెలూయా. ఆయన స్వారూప్యములోనికి తీసుకురావాలని దైవజనుడు ఎంత వేదన పడ్డారో. ఈ మువ గ్రామమా, నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలీలను ఏలబోవాడు. హల్లెలూయా. గొప్ప దైవజనుడు ఇండియా పెంతకోస్తు నేషనల్ అయినా ఇంటర్నేషనల్ గా వైస్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు అయ్యారు. తర్వాత చూస్తే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రానికి ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఓకేనా? ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఆయన ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. ఈ రీతిగా తెలంగాణలో మరలా తిరిగి పరిచర్య ప్రారంభించడానికి కూడా దేవుడు కృప చూపించారు. దేవుడికి మహిమ కలుగును గాక. అది పీటర్ గారు డెడ్లానైనా ఇంటి పేరు డీకొల్లు పేతురు గారు, వారు ఎంత మాత్రము అల్పమైన వారు మాత్రము కాదు. ఒకవేళ ఈ గ్రామంలో వారు ఎన్నిక లేనటువంటి ప్రాంతంలో పుట్టినా, ఎన్నిక లేని కుటుంబంలో పుట్టినా, సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా దేవుని పిల్లలారా, దేవుడు ఆ కుటుంబాన్ని ఎన్నుకున్నారు. హల్లెలూయా. వారిని ఏర్పాటు చేసుకున్నారు. అద్భుతమైనటువంటి రీతిగా దైవజనుల్ని వాడుకున్నారు. వారి పరిచర్య ద్వారా రక్షించబడినటువంటి వ్యక్తులమే మేము. 1984 6/12 జాన్ సుందరరావు పాస్టర్ గారు నాకు బాప్తిస్మం ఇచ్చారు. 84 అప్పటికి ఆయన అండమాన్స్ నుండి వచ్చారు. 83 అని నేను అనుకుంటున్నాను. బాబు మీకు ఏమైనా ఐడియా ఉందా? గుండదలు వచ్చేటప్పుడు 82 ఎండింగ్లోనో స్టార్టింగ్లోనో తెలియదు, ఎండింగ్లో అయ్యి ఉండాలి, స్టార్టింగ్లో కాదు. వారు గుణదలు వచ్చారు. గుణదలు వచ్చేటప్పటికి 4 పిల్లలు, పెద్దబాబు ఇక్కడ ఉన్నారు, బాబు ప్రకాష్ ఉన్నారు, ఏమీమా, తర్వాత వాళ్ళ అక్కగారు పేరు మరి సూర్యకాంతం, ఆ పేరు రత్నం గారు పెట్టారు. ఆ పేరు పెట్టుకుని పాపం ఆ బిషప్ స్కూల్కి వెళ్తే అప్పుడు సినిమా యాక్టర్ సూర్యకాంతం గారి గురించి బాగా ఉండేది కనుక సిగ్గుపడిపోయేది. వాళ్ళ నాన్నగారు సైకిల్ మీద పాపను తీసుకుని వెళ్ళేవాళ్ళు. గుడదలు వచ్చిన తర్వాత సైకిల్ మీదే, ఒకరోజు ఇద్దరం కలిసి సైకిల్ మీద మేము వెళ్తున్నాం, మాచవరం డౌను ఎక్కుతున్నాం అన్నమాట. ఎక్కుతూ ఉన్నప్పుడు వెనకాల అయ్యగారు మీరు కూర్చోండి అని, నేను ఎవరిని వస్తుండే తొక్కుతానంటే, లేదు బాబు అని, నేనే తొక్కుతానని ఆయన తొక్కుతూ నన్ను ర్యాలీ సైకిల్ అంబర్ సైకిల్ నాకు గుర్తులేదు ఆ సైకిల్తో వచ్చాను. అండమాన్స్ నుండి వచ్చేటప్పుడు అక్కడ నుండి ఏమీ తెచ్చుకోలేదు కానీ బుక్స్ మాత్రం బాగా తెచ్చుకున్నారు. బుక్స్ అంటే బాగా ఇష్టం ఉండేది. అది ఎక్కినప్పుడు చెప్పారు, బాబు మనం ఇప్పుడు కష్టపడ్డాం కదా, ఇదిగో చూడు సుఖపడుతున్నామని ఆ డౌన్ దించేవాళ్ళు అనమాట. సైకిల్ మీద వెనకాల నేను కూర్చునేవాడిని. ఎక్కడికన్నా మీటింగ్కి వెళ్తే ఎవరన్నా బొప్పాస్కాయ ఇస్తే, బాబు ఇది నువ్వు తిను, నువ్వు బలహీనంగా ఉన్నావు, నీకు మంచి ఆరోగ్యం కావాలి అని చెప్పినటువంటి గొప్ప దైవజన్. ఆయనలో ఉన్న నమ్మకత్వం, యథార్థత, నిజాయితీ. దేవుని పిల్లారా, మా పరిశుద్ధరాజు గారు ఎప్పుడు అంటారు, భూమి మీద మిక్కిలి సాత్వికులు యేసు ప్రభు వారు అంటారు. యేసు ప్రభు వారి తర్వాత గొప్ప సాత్వికత్వం కలిగినటువంటి మనసు ఎవరికిదంటే జాన్ సుందరరావు గారికి. దేవుడికి మహిమ కలుగును గాక. గొప్ప
గొప్ప సాత్వికులు. ఆయనను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఆయన కొరకే కట్టబడిన ఇంటి కొరకు ప్రయాసపడిన వ్యక్తులు రాత్రి మగళ్ళు ఆయన కొరకే కష్టపడి కట్టినటువంటి గొప్ప ఇల్లు ఉంది, ఇప్పటికే ఉంది గుణదల్లో. ఆ ఇంటి కొరకు కట్టినటువంటి వ్యక్తులు వచ్చి సుందరరావయ్య గారిని బలవంతం చేశారు, అయ్యా మీరు వెళ్ళొద్దు మీ కొరకే ఇల్లు కట్టామని. రంగాగారు చనిపోయిన టైంలో ఆయన వారానికి నెలకి 2 సార్లు పాపం ఆయన వెళ్ళేవారు. ఒకరోజు అయితే రంగాగారు చనిపోయిన సమయంలో ఆయనని పట్టుకుని ఆయన మీద బట్టలన్నీ కూడా పాడు చేసేసారనమాట. అయినను దేవుని పిల్లలారా ఆయన హైదరాబాదు ఇక్కడికి, ఇక్కడ అప్పుడు బాగా విపరీతంగా సంఘం పెరిగిపోయింది. బోళ్ళంత డబ్బు వస్తున్నప్పుడు నాకు ప్రభువుల్లోనికి నడిపించినటువంటి ఇబ్రహీం మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పారు, అయ్యా ఇంత డబ్బు చూస్తుంటే నా భక్తి పోతుందేమోనని నాకు బాధగా ఉందయ్యా అని అని చెప్పారు. చాలా అంటే పిల్లలకి ఏ స్థితిలో పెంచబడ్డారో తెలుసా, జాన్ విక్టర్ గారికి తెలియదేమో, తర్వాత పెద్ద పాప సూర్యకాంతం గారికి, సూర్యకాంతం ఆమె పేరు, ఆమెకి తెలియదేమో, బాబు ప్రకాష్ ఇంకా చిన్నవాడు ఆయనకి తెలియదేమో, కానీ పాల డబ్బాకి డబ్బులు లేవు. పాల డబ్బాకి డబ్బులు లేని రోజుల్లో పాల డబ్బాకి డబ్బులు పంపిస్తే మళ్ళా వెంటనే ఆ డబ్బు పంపించి అయ్యా ఇండియాలో లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది సేవకులు బాధపడుతున్నారని ఆ డబ్బులు పంపించేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని పిఎం శామ్యూల్ గారు ద్వారా తెలియచేయబడిన విషయాలు మీకు తెలియజేస్తున్నాను. పిఎం శామ్యూల్ నాయన్ గారు ఆయన ఆంధ్ర నుండి అండమాన్స్లో ఉన్నటువంటి జాన్ సుందరరావయ్య గారు పిల్లలకు పాల డబ్బాకి డబ్బులు లేక. ఇంకొక విషయం ఏంటంటే పిల్లలకి గంజి పోసిపించారు, గంజి పోసిపించారు. అమ్మగారికి తెలిసేమో, నాన్నగారు గంజి పోసిపించిన సందర్భాలు. ఆ రోజున అండమాన్స్లో ఉన్నప్పుడు ఒక రోజున జరిగింది ఏంటంటే, ఎవరో ఒక సేవకులు వచ్చారు, 2 రూపాయలు మాత్రమే ఉన్నాయంట. ఆ 2 రూపాయలు కూడా ప్రార్థన చేసి ఆ సేవకులకు ఇచ్చేసారు. ఇంకా ఆ రోజు పిల్లలకు ఆహారానికి కూడా లేవు. అద్భుతం ఏంటంటే ఇచ్చి ప్రార్థన చేయించుకున్నారు, వెళ్ళిపోయారు అండమాన్స్లో. రోడ్డు మీదకి వెళ్ళేటప్పటికి ఒక పోస్ట్ మ్యాన్ వచ్చి, అయ్యా ఇక్కడ కొత్తగా వచ్చిన పాస్టర్ గారు అంట ఎవరు, కొత్తగా వచ్చిన పాస్టర్ గారి కోసం తమిళనాడు నుండి ఒక చర్చ్ వాళ్ళు 60 రూపాయలు మనీ ఆర్డర్ చేస్తున్నారని చెప్పి. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. నా జీవితంలోనేమి, వ్యక్తిగతంగా అనేక మంది సేవకుల జీవితంలోనేమి, వారు పడ్డ బాధలు కష్టాలు ఇప్పటికీ నేను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాను, దేవుడికి మహిమ కలుగునుగాక. అలాగే ఇశ్రాయేలు అయ్యగారి జీవితం కూడా అంతేనని కూడా ప్రభువు పేట మనవి చేస్తున్నాను. ఇంకొక విషయాన్ని చెప్పాలి సుందరరావయ్య గారిని గురించి. అంతర్వేదిపాలెం మీటింగ్కి వెళ్ళారు. అప్పటికి జాన్ సుందరరావయ్య గారు విజయవాడ సియోను భవనంలో, మాచవరం సియోను భవనంలో ఉంటున్నారు. 3 నెలలు అయ్యగారు తర్ఫీదు పొందారు. 6 సంవత్సరాల పైన సువార్త ప్రకాశంలో పనిచేశారు, పెద్ద అయ్యగారి దగ్గర పనిచేశారు. ఆ టైంలో అంతర్వేదిపాలెం మీటింగ్ జరుగుతుంటే పరంజ్యోతి నాయన్ గారు వాళ్ళు అనేవాళ్ళు అప్పట్లో సేవకులు ఛార్జీలకు మాత్రమే ఉంచుకొని కతిమా డబ్బులు వేసేయమన్నారు. ఆ సమయంలో చందా సత్య ఆయన దగ్గరకు వచ్చింది. చందా సంచి ఆయన దగ్గరకు వస్తే జాన్ సుందరరావయ్య గారికి 2 పోరాటాలు ఎదురైంది. ఉన్న డబ్బులన్నీ వేసేయమంటున్నారు ఛార్జీలు కుంచుకొని, ఈ డబ్బులన్నీ వేసేస్తే పెద్ద నాయన గారు బట్టలు శుభ్రంగా ఉండాలి, తలకు నూనె ఉండాలి, ప్రతిరోజు స్నానం చేయాలి అని చెప్తూ ఉండేవారు గనక సబ్బు కొనుక్కొని కూడా డబ్బులు లేవు కదా, ఇప్పుడు నేను వెళ్ళి నాక ఏం చేయాలి అని రెండిటి మధ్య చందా సంచి వస్తుంది, శరీరం పనిచేస్తుంది. ఎట్టకేలకు ఆత్మలో లోబడి 2 రూపాయలు ఉంటారు, 2 రూపాయలు చందా సంచులు వేసేసారండి. చందా సంచులు వేసేసారు, అయిపోయింది, ఛార్జీ పెట్టుకున్నారు, ఇంటికి వచ్చేసారు. పిఎం శామ్యూల్ నాయన్ గారు, మిస్సెస్ అమ్మగారు, మేరమ్మ గారు మేరీ శామ్యూల్ గారు, బాబు సుందర్రావు ఇట్రా అన్నారంట. అని ఈరోజు మొదలుకొని నీవు సబ్బులు కానీ పేస్టులు కానీ తలనూనె కానీ అసలేమి కొనుక్కోవద్దు, స్టోర్ రూమ్లోయే తీసుకో అన్నారంట. స్టోర్ రూమ్లోయే తీసుకో బాబు అన్నారంట. అది మొదలు ఆయన విశ్వాస జీవితం. ఆ విశ్వాసమే నన్ను ఇప్పటికీ బతికిస్తుంది. డోంట్ డిపెండ్ అపాన్ ద బిలీవర్స్, డిపెండ్ అపాన్ ద ఫెయిత్. విశ్వాసుల వైపు చూడకూడదు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి.
ఆశ్రదించబడ్డ మనుషుల వైపు చూడొద్దు, ఆశ్రదించబడ్డ దేవుడి వైపు చూడాలి, ఆశ్రదించే దేవుడి వైపు చూడాలి, ఆశ్రదించబడ్డ మనుషుల వైపు కాదు. అయ్యగారు పిలిచి పెద్దయ్య గారు జాన్సుందరావు అయ్య గారికి ఒక సైకిల్ ఇస్తుంటే, అయ్యగారు నాకు ఒక సైకిల్ ఉంది అయ్యగారు అని చెప్పారు. నేనైతే ఇంకా మా పెద్దబాబు గుంచుకుందాం అనుకునే రకం ఏమో కానీ ఆయన జీవితం నా మీద చాలా ప్రభావితం అయిందండి. రోజర్ హోస్మా గారి గురించి ఎత్తారు, ఇట్లాంటి ఒక పెన్ను రాయడానికి ఇచ్చారు పేర్లు కొరకు. రాయడం అయిపోయినాక చెప్పారు, రాయడం అయిపోయినాక సుందరగిరి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ పెన్ను మనం తీసుకోవచ్చా అన్న ఆయన ఒక మాట చెప్పారు, బాబు ఈ చిన్న దానిలోనే మనం నమ్మకంగా లేకపోతే పెద్దది దేవుడు మనకిస్తాడా, పెద్దది మనకి దేవుడు ఇస్తాడా, ఆ చిన్న దానిలో నమ్మకత్వాన్ని నేర్పించారండి. ఈరోజున నా జీవితం ఎంత ఉన్నతమైనదిగా ఉంది అంటే నేను చెప్పలేను. 6 కోట్ల రూపాయల మందిరం ఒక డాక్టర్ గారితో దేవుడు మాట్లాడి ఇప్పటికీ కూడా టౌన్లో ఉందన్నమాట ఆ పెద్ద స్థలాన్ని దేవుడు మీకు ఇమ్మంటున్నారయ్యా అని చెప్పారు. ఆ రోజు ఆ చిన్నదానిలో నమ్మకత్వాన్ని దేవుడు నేర్పించారు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎవరు ఎవరు చెప్పండి? జాన్ సుందరరావు గారు. గురదల్లో నేను ఉన్నప్పుడు ఒక పంపు వేయించితే ఆ పంపు నీళ్లు ఆయన వచ్చి ప్రార్థన చేశారు. అప్పుడు 5 రూపాయలు కానుకుంటే ఇచ్చాను, జాంకాయలు ఉంటే కోసి ఇచ్చాను. ఆయన ఆత్మీయ బిడ్డనండి, నేను దగ్గరగా చూసిన వ్యక్తిని. 82 నుండి ఆయనతో నాకు సంబంధం ఉన్నాయి. ఆ 5 రూపాయలు ఇచ్చాను. ఆ పంపు ఆయన ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళిపోయినాక ఆ పంపు ఏం జరిగిందంటే నీళ్లు కొడతంటే రాటల్లా. అప్పుడు నేను అనుకున్నాను, ప్రభా ఇది నీళ్లు కొడతంటే వస్తే గాన అయ్యగారికి 50 రూపాయలు కానుకిద్దామని అనుకున్నప్పుడు అది వచ్చింది. అయ్యగారు సొంత హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇక డబ్బులు నేను ఇవ్వడానికి అప్పుడు నా దగ్గర లేవు. ఆయన వెళ్ళిపోయినాక 50 రూపాయలు మనీ ఆర్డర్ చేశారు. ఆయన ఒక మాట అడిగారు, బాబు ఈ 50 రూపాయలు ఏంటి, ఇవి దశం భాగమా, ఎందుకు పంపించారు అని అడిగారు. అయ్యా ఇట్లా జరిగిందంటే అప్పుడు ఆయన 50 రూపాయలు తీసుకున్నారు, దశం భాగమైతే అది అక్కడే ఇవ్వాలి బాబు అని చెప్పారు. అది అక్కడే ఇవ్వాలి బాబు, నాకు ఇక్కడికి పంపించకూడదు అని చెప్పారు. ఎక్కడికన్నా వెళితే, ఉదాహరణకి పరిశుద్ధరాజు గారి సంఘానికి వస్తే ఇక్కడ ఎమ్మెల్యేమ్మగారు అని ఒక ఆమె ఉందనుకోండి, ఆమె ఏమైనా కానుకిస్తే ఆ కానుకు తీసుకొచ్చి మళ్ళీ ఎవరికి ఇచ్చేవాళ్ళో తెలుసా, పరిశుద్ధరాజు గారికే ఇచ్చేసేవాళ్ళు, ఆ సేవకుడికే ఇచ్చేసేవారు. అదే అప్పటి నుండి ఇప్పటి వరకు నేను నేర్చుకున్నటువంటి విషయాలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి, మా కుటుంబంతో ఎన్నో సంబంధాలు ఆయనకు ఉన్నాయి. దేవుని పిల్లలారా, ఆయన ఒకే మాట చెప్పేవారు, ఈ 5 మాటలు గుర్తుపెట్టుకోండి, బాబు శరీరం శోధన, కుటుంబం శోధన, సంఘం శోధన, సాతాను శోధన, లోకం శోధన. ఈ 5 శోధనలు మనము ఎదుర్కోవాలి. ఇన్ని రకాలైన శోధనలు ఉంటాయని వారు చెప్పుకుంటూ వచ్చారు. మా పాపకు పేరు పెట్టింది ఆయన, ఓకేనా? అది రెండవదిగా నా పేరు కొరకు లెటర్ రాశారు, నాకు బాప్తిస్మ ఇచ్చారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, నేను సమయం లేదు కనుక ముగించేస్తున్నాను. దేవుని పిల్లరా, హైదరాబాద్ బైబుల్ కాలేజీకి కావలసిన మంచాలన్నీ కొని నేను పంపిస్తే అంత వద్దు బాబు, కొంతన్నా ఇస్తాను బాబు, నా మాట వినండి అని 50 మంచాలు ఎన్నో 25 మంచాల పైన 50 అనుకుంటున్నాను, గుర్తుందా బాబు? తెల్లవారుజామున మీరు ఎవరో ఒకళ్ళు వచ్చి అక్కడ వేరే సాట ట్రక్కులో తీస్తే ఇప్పుడున్న బైబుల్ కాలేజీలో ఉన్న మంచాలన్నీ దగ్గరుండి నేనే చేయించాను, నేనే వెల్డింగ్ రాడ్స్తో వర్క్ చేసి ఆ మంచాలన్నీ స్పాన్సర్ చేశాను. అయ్యగారు ఉన్నంత వరకు హైదరాబాద్ ప్రతి మీటింగ్కి వెళ్ళేవాడిని, ఆ వంటశాల దగ్గరికి వెళ్ళి గ్యాస్కి డబ్బులు ఇచ్చి వచ్చాను. అయ్యగారు ఇంకా 1 సంవత్సరానికి చనిపోతారనగా హైదరాబాదు ఐపీసీ చర్చ్కి, అంటే ఐపీసీ గ్రౌండ్ కొనడానికి నా జీవితంలో 1 లక్ష రూపాయలు కూడా ఇవ్వడానికి దేవుడు కృప చూపించారు. ఆ దైవజను నన్ను రక్షించినప్పుడు నేను చాలా సామాన్యమైన వ్యక్తిని, అనారోగ్యంతో బాధపడిన వ్యక్తిని, నెమ్మది లేని జీవితాల్లో జీవించిన వ్యక్తిని, మా అమ్మగారు ఓవర్ బ్లీడింగ్తో బాధపడుతుంటే అమ్మ ఒక్కసారి రెండమ్మా, ఎస్ఐ బాగు చేస్తాడు ఒక్కసారి రెండమ్మా అని చెప్పేవారు. ఆఖరిగా ఆయన చనిపోయే ముందు మా పాపకు ఒక మంచి సంబంధాన్ని కూడా ఆయన చూశారు, గొప్ప దైవజనుడయ్యా రఫాయిల్ గారు అని చెప్పేవారు. నాకు ఆ మాట ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే, నా కన్నీరే కానీ మన పరిశుద్ధరాజు గారి కన్నీరే కానీ వారి కుటుంబంలో నుండి సేవకులు రావాలని ఎంతో ప్రార్థన చేశాను. తిరిగి వారి కుమారులు
వాడబడుతున్నారని జాన్ విక్టర్ గారు వాడబడుతున్నారన్న విషయం విని నేను ఎంతో సంతోషిస్తున్నాను. నాన్నగారు ఉంటే ఇంకా సంతోషించేవారు అనే దానికన్నా నాన్నగారు ఒక నిరీక్షణతోనే ప్రభు రాజ్యానికి వెళ్ళిపోయారు కనుక ఆయన నిరీక్షణకు ప్రతిఫలమే ఈరోజు దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు, ఇంకా గొప్పగా వాడుకుంటాడు. ఆయన కుటుంబంలో ఉన్న వ్యక్తులు అందరూ కూడా పరిచర్యకు రావాలని కూడా ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఆమేన్. వారి కుటుంబంలో నలుగురు బిడ్డల వివాహానికి వెళ్ళడానికి కూడా దేవుడు కృప చూపించారు. పెద్ద పాప వివాహానికి వెళ్ళినప్పుడు వీరైనా అండమాన్స్లో ఆకలి దప్పులతో అలమటించిన బిడ్డలు అనిపించింది. బ్యాప్టిస్ట్ చర్చ్ క్యాంపస్లో ఆ భోజనం మిగిలిపోయిన భోజనం గొట్టల గొట్టలు పడిపోయింది అనమాట. జనం తిని ఎన్ని రకాలుగాను ఆఖరికి ఒక మాట చూపించి నేను ముగిస్తున్నాను. కీర్తన గ్రంథము 87వ కీర్తనలో నుండి ఒక మాట చూస్తే 87వ కీర్తన మొదటి రెండు మాటలు చదువుకుందాము. ఆయన పట్టణపు పునాది పర్వతం మీద వేయబడింది, యాకోబు నివాసులన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములైనవి. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుదురు. మనుషులు నిన్ను గురించి గొప్ప సంగతులను చెప్పుదురు. ఈ మువ గ్రామాన్ని గురించి గొప్ప సంగతులు చెప్పబడునుగాక. ఈ మువ గ్రామంలో నుండి వెళ్ళినటువంటి ఒక జ్యోతి, ఒక ప్రకాశం, ఒక నిప్పు కణములాగా ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశంలో వారు రక్షించిన పిల్లలు ఉన్నారు. భారతదేశంలోని మాత్రమే కాదు ప్రపంచంలో కూడా అనేక స్థలాలలో ఉన్నారు. మన పెద్ద కుటుంబం అండి. మన కుటుంబంలో పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, అమెరికా వాళ్ళు ఉన్నారు, జర్మనీ వాళ్ళు ఉన్నారు. మన పెద్ద కుటుంబం. ఈ కుటుంబంలో ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. మన పెద్ద కుటుంబం. ఈ కుటుంబంలో రాజులు ఉన్నారు, రెడ్డులు ఉన్నారు, కమ్మవారు ఉన్నారు, కోమట్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. మన పెద్ద కుటుంబం. ఎర్షలేము పట్టణమా, మువ పట్టణమా, ప్రజలు నిన్ను గురించి గొప్ప సంగతులను పలుకుదురుగాక, గొప్ప కార్యములు జరుగునుగాక. హల్లెలూయా. అనేక మంది జనము ఏమంటారంట, ప్రతి జనములోనూ దానిలోనే జన్మించుననియు సర్వోన్నతుడు తానే దానిని స్థిరపరచుననియు సియోను గురించి చెప్పుకొందురు. దేవుడికి మహిమ కలుగునుగాక. అయ్యగారు నన్ను రక్షించి బాప్తిస్మ ఇచ్చినప్పుడు బాబు పేరేమన్నా పెట్టుకుంటావా అన్నారు. నాకు అసలు ఏం తెలియదు అయ్యగారు, మీరు ఏదో ఒకటి పెట్టండి అన్నా. నా పేరు రఫాయేల్ అని పెట్టారు. ఆయనే పెట్టారు. ఆయన నేను ఒక మాస్టర్ గారు ముగ్గురం కలిపి వెళ్ళాం. దేవుడి దయవల్ల ఇప్పటికి నేను ఒక 2000 మందికి బాప్తిస్మ ఇచ్చా. 500 మందికి బైబిల్ కాలేజీ తరఫీ ఇవ్వడానికి దేవుడు కృప చూపించారు. అయ్యగారు లేరు కానీ అయ్యగారి ఫలాలు అయిన మేము ఉన్నాం. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇది ముఖ్యం కాదు కానీ వారి పిల్లలు పరిచర్య సంపూర్ణంగా చేయాలని నేను ఆశపడుతూ ప్రార్థన చేస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ ఇంకా చెప్పాలన్నా చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు. ప్రార్థన. పరమ తండ్రి పరిశుద్ధ గొప్ప దైవజనుని గురించి నాయనా చెప్పడానికి కూడా యోగ్యత లేని మమ్ములను ప్రభువ, వారి జీవితం అనేక మంది మీద ప్రభావితమైంది ప్రభువ, అనేక మందిని వెలిగించింది ప్రభువ. వారి గురించి చెప్పడానికి నాకు శేష జీవితం ఇచ్చారు. 40 సంవత్సరాల పైనుండి వారితో ఉన్నటువంటి వ్యక్తిగత అనుబంధం ప్రభువ. నాయనా అయ్యా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాము. వారు లేకపోయినా వారి నడకలు ఉన్నాయి ప్రభువ. వారి విలువైన జీవితం మా ముందు ఉంది మా ప్రభువ. వారి పిల్లలు నీ పరిచర్లో ఉన్నందుకు మేము స్తుతిస్తున్నాము తండ్రి. యూదా బెతలహేమా, మువ పట్టణమా, యూదా ప్రధానంలో నువ్వు ఎంత మాత్రమో అల్పమైన దానవు కావు అని పిలువబడినట్టుగా ఈ గొప్ప మువ గ్రామానికి అంత విలువనిచ్చినందుకు వందనాలు. మీ దాసుడు మా ప్రియ తండ్రి గారు ప్రభు ఇశ్రాయేల్ నాయన గారు అమ్మగారు మీ రాజ్యంలో ఉన్న వారి పిల్లలు చేస్తున్న పరిచర్యను దీవించండి, తోటి సేవకులను కూడా దీవించండి. ఏసునామ నడుచున్నాం తండ్రి. ఆమేన్. అద్భుతమైన విషయాలు ఆశ్చర్యకరమైన రీతిలో మరి కంపేర్ చేస్తూ మా గ్రామాన్ని కూడా కలుపుతూ అయ్యగారి జీవితాల్లో నుండి జీవితంలో నుండి అనేకమైన విషయాలు మనకు జ్ఞాపకం చేసినందుకు ప్రభువును స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఆమేన్. 2 రూపాయలు పెన్ అయినా ముఖ్యమంత్రి గారు మనకి ఇచ్చారనుకోండి ఏం చేస్తాం చెప్పండి, పారేస్తారా? ఇది ఎక్కడదో తెలుసా అని అడుగుతాం. కాబట్టి ప్రభు ద్వారా పొందిన కృప అది ఆశ్చర్యం. ఆమేన్. దీన్ని మీరు కూడా అనుభవించాలి. చిన్న పాల డబ్బా అయినా
పెద్ద కారైనా ప్రభు ద్వారా వచ్చిన దానిలో ఉన్న ఆనందం అది వేరు. ఆమేన్. దేవుని బిడలగా ప్రభు హస్తాలలో నుండి మనం కృపను పొందాలి. 5 రొట్టెలు ఎవరి చేతుల్లో పెట్టారు? ఆయన ఆశీర్వదించగా అద్భుతం జరిగింది. దేవునికి స్తోత్రం. అద్భుతమైన విషయాలు చెప్పారు. ఇలాగా మరి ప్రేరేపించబడి ప్రోత్సహించబడి దాన్ని ఏమనాలో మరి కదిలించబడి వారి అనుభవాల్లో నుండి దేవర్ ఇన్ఫ్లుయెన్స్డ్ ప్రభావితము చేయబడిన బిడ్డలు మనకు కనబడి కొంతమంది, మనకు కనబడక కొంతమంది. విత్తనాల వలె ప్రపంచమంతా దేవుడు వేస్తాడు. దైవజనులు, సుందరావాయి గారు అంటే శనివారం రాత్రికే ఆరాధనకు వచ్చేవాళ్ళు అనేక మంది ఉండేవారు. ఇది గుణదల మహాసభల్లో, ఐపీసీ మహాసభలో. ఎందుకని? చాలా పనులు ఉంటాయి కాబట్టి. ఆ రోజు వర్తమానం, బలమైన వర్తమానం దొరుకుతుందని. అన్ని దినాలు వచ్చేవారు ఉండేవారు, కానీ అవకాశం లేనప్పుడు ఆ వర్తమానం కొరకైనా అంత బలంగా దేవుడు తన దాసుని వాడుకున్నారు. ప్రభువును స్తుతించుచు ఇంకొక మరి 5-10 నిమిషాలు మరి త్వర త్వరగా విందురు. కానీ చిన్నబాబు మాట్లాడతారు, తదుపరి మధ్యలో మళ్ళా బంధువులు కూడా మాట్లాడతారు. 2 మాటలు చెప్పండి. సే హాయ్. కనబడండి, రండి ఇక్కడికి, రండి ఇక్కడికి రండి. తర్వాత ప్రకాష్ గారు అంటే మనం ఆన్లైన్ పెట్టాం వీడియో, అన్ని గ్రూప్స్కి నేను కూడా పంపాను, ఇంకా చాలామంది పంపుతారు. సుందరాబాయి గారు తెలిసిన వారందరూ మన ఐపీసీ సహవాసాల్లో కూడా అందరూ వింటారు. వాళ్ళు మీ నోటి నుండి 2 మాటలన్నా వస్తే అని ఎదురు చూస్తారు. మేమందరం మాట్లాడినా మీరు మాట్లాడేది వేరు. అందుకని సమయం ఇచ్చిన అయ్యగారికి, దైవజయం లేదా అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. డాడీ గురించి చెప్పాలి అంటే ఎంత చెప్పినా అది తక్కువే. చాలా విషయాలు అయ్యగారు ఆల్రెడీ షేర్ చేశారు. నాకు తెలిసిన కొన్ని విషయాలు ఏంటంటే, చిన్నప్పుడు, ఐ మీన్ చిన్నప్పుడు కాదు, పిఎం శామ్యూల్ అయ్యగారి దగ్గర డాడీ ఉన్నప్పుడు పేరెంట్స్కి, తల్లిదండ్రులకి ఉత్తరం రాయాలని చెప్పి పోస్ట్ కార్డ్ కోసం అయ్యగారి దగ్గర డబ్బులు తీసుకున్నారంట. ఎప్పుడైతే డబ్బులు తీసుకొని ఉత్తరం కొని ఒక పోస్ట్ కార్డ్ కొని పంపించారు, పంపించిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే డాడీ సేవలో వాడబడుతున్నప్పుడు ఆ డబ్బులు మళ్ళీ రిటర్న్ ఇచ్చేసారంట. అంటే డాడీ సేవ డబ్బులు వ్యర్థంగా వాడకూడదు, అది నా కోసం అయినా సరే వ్యర్థం వాడకూడదు అని చెప్పి మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ పిఎం శామ్యూల్ అయ్య గారికి మళ్ళీ రిటర్న్ ఇచ్చేసారంట. మొన్న ఈ వారంలోనే అన్న వచ్చిన తర్వాత హైదరగూడ, ఐపీసీ హైదరగూడ విశ్వాసుల ఇంటికి ఒకరిని బాగలేకపోతే చూడటానికి వెళ్ళినప్పుడు విశ్వాసులు చెప్పిన ఒక మాట ఎవరో అన్నారంట నాన్నగారితో, అయ్యగారు మిమ్మల్ని గురించి ఎవరో చాలా చెడ్డగా మాట్లాడుతున్నారు, మేము ఇలా విన్నాము, మీరు ఇలా మీకు చెప్పకూడదు కానీ ఇట్లా మీకు చెప్తున్నాము అంటే డాడీ ఒకే మాట అన్నారు, బాబు మీరు విన్న దానికంటే నేను చెడ్డవాణ్ణి, దానికంటే నేను ఇంకో చెడ్డవాణ్ణి అని చెప్పి ఒక మాటతో కొట్టేశారంట. ఇంకా పాస్ట్ గారు ఇంకా డాడీ గురించి చెప్పటం ఆపేశారు. ఇంకా అట్లాంటి డాడీకి, డాడీ బోధించటమే కాదు తగ్గింపు, దీనత్వం అనేది జీవించి చూపించారు డాడీ. మేము బాలాజీ నగర్లో, హైదరాబాద్లో బాలాజీ నగర్ అనే ప్రాంతంలో, అంటే మన ఉన్న డాడీ అప్పుడు హైదరగూడ చర్చ్ ఉన్న ప్రాంతం నుంచి సుమారుగా ఒక 15-20 కిలోమీటర్ల దూరంలో ఉండేది. అప్పటికి దేవుని కృపను బట్టి 3 కార్లు ఇచ్చాడు దేవుడు. అయినా సరే డాడీ ఆ బాలాజీ, ఇప్పుడు హైదరగూడ ప్రాంతంలో 1 గంట కోటమైపోయేది, అక్కడ మళ్ళీ వెంటనే వెళ్ళి బల్ల ఇవ్వాలి అని చెప్పి భోజనం కూడా చేయకుండా బండి మీద, కారులో వెళ్తే మళ్ళీ ఎక్కువ అవుతుంది అని చెప్పి బండి మీదే మధ్యాహ్నం, నేను అనేది ఎండాకాలంలో, మేలో మధ్యాహ్నం 1 గంటకి
నేను డ్రైవ్ చేసేటోడ్ని, డాడీకి హెల్మెట్ కూడా ఉండేది కాదు. హెల్మెట్ పెట్టుకోకుండా 20 కిలోమీటర్స్ ఎండలో అలానే ప్రయాణం చేసేవాళ్ళు. అలాగా డాడీ ఒక ఎక్కడ సేవ్ చేసి సేవకు వాడాలి. ఎక్కడైనా కుదిరినంత సేవ్ చేసి సేవకు వాడాలి. అలా అని పిల్లలకి ఏం తక్కువ చేయలేదండి. పిల్లలకి దేవుని మహాకృపను బట్టి దేవుడు చూసుకున్నాడు. అందరు దేవుని మహాకృపను బట్టి అందరూ మంచిగా సెటిల్ అయ్యారు. డాడీ ఒక ప్రాంతానికి, రామారెడ్డి ప్రాంతానికి వెళ్తున్నప్పుడు మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయి రిటర్న్లో వచ్చేటప్పుడు ఎవరో ఆటో పిలిచారు. ఆటో పిలిచి ఆటోలో మళ్ళీ రిటర్న్ వెళ్తున్నప్పుడు డాడీ ఫోన్కి ఆ పాస్టర్ గారు పదే పదే ఫోన్ చేస్తున్నారు. డాడీ అది రాత్రి 12:30 అయింది. రిటర్న్ మళ్ళీ బస్ స్టాప్లో డ్రాప్ చేయడానికి ఒక ఆటోలో వెళ్తున్నారు. వెళ్తుంటే ఆ పాస్టర్ గారు పదే పదే ఫోన్ చేస్తున్నారు. డాడీ ఫోన్ సైలెంట్లో ఉందో మరి పడుకున్నారు ఆటోలో తెలియదు. డాడీ ఫోన్లు ఎత్తలేదు. చాలాసేపటి తర్వాత ఫోన్ ఎత్తిన తర్వాత ఆ డాడీ ఫోన్ మాట్లాడిన తర్వాత పాస్టర్ గారు మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఆటో ఆపండి, మేము వస్తున్నాం అని చెప్పి ఆ ప్రాంత పాస్టర్ గారు ఫోన్ చేశారు. సరే పాస్టర్ గారు డాడీ ఆటో ఆపమని చెప్పారు. ఆపిన తర్వాత పాస్టర్ గారు వచ్చిన తర్వాత చూస్తే ఆటో వెనకాల భాగంలో ఒక 5-6 కత్తులు పెట్టేసి ఉన్నాయంట. అందరు చాలా భయపడ్డారు. మళ్ళీ ఆ ప్రాంతానికి మళ్ళీ వెళ్ళారు. ఆ ప్రాంతానికి వెళ్తే ఇలా కత్తులు కనిపించినాయి, ఇలా ఆటోలో కత్తులు ఉన్నాయని చెప్పి ఆ డాడీ ఆగిపోలేదు. ఇంకొకళ్ళు వేరే, నేను మమ్మీ చనిపోయినప్పుడు నేను చాలా చిన్నవాడిని. మమ్మీ శనివారం సాయంత్రం సుమారుగా 6:30 ఆ ప్రాంతంలో చనిపోయారు. అది నాకు గుర్తుంది, శనివారం సాయంత్రం అప్పుడు. ఎందుకంటే శనివారం సాయంత్రం ఉపవాస కూటం ఉంటుంది. కానీ అందరూ కొంతమంది విశ్వాసులు వచ్చారు. శనివారం సాయంత్రం చనిపోయారు. మమ్మీ బాడీని చర్చ్లో పెట్టి ఆరాధన నడిపించిన తర్వాత సమాధి కార్యక్రమం చేశారు. డాడీ సేవ విషయంలో ఎప్పుడు కానీ సేవ ఆపటం కానీ, పలానా కష్టం వచ్చిందని సేవ ఆపటం కానీ ఎప్పుడు చేయలేదు. డాడీ ఒక తగ్గింపు జీవితం, ఒక మాదిరి జీవితం కుటుంబానికి కానీ సంఘానికి కానీ డాడీ చూపించారు. డాడీ ఫస్ట్ ప్రిఫరెన్స్ చర్చ్, సెకండ్ ప్రిఫరెన్స్ ఫ్యామిలీ. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకళ్ళు ఫోన్ చేసి పాస్టర్ గారు మా అప్పుడు మా రెండో అక్క జమీమా వాళ్ళ పాప వాళ్ళ పెట్టాము అని చెప్పి సరే అని ఓకే డేట్ ఫైనల్ చేశారు. పలానా రోజు పెట్టుకుందాం అని అనుకున్నారు. అనుకున్న తర్వాత ఈ డేట్ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత వేరే వాళ్ళు చర్చ్ నుంచి ఒక విశ్వాసులు వచ్చి, పాస్టర్ గారు మాకు పలానా రోజు మాకు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీటింగ్ కావాలి మాకు అని అన్నారు. అన్నప్పుడు డాడీ డైరీ చెక్ చేసినప్పుడు అక్క అడిగిన డేటు వాళ్ళు అడిగిన డేట్ ఒకటే రోజు వచ్చింది. డాడీ వాళ్ళకి ఇంకేం చేయాలి అర్థం కాక డాడీ వాళ్ళకి ఎస్ చెప్పేశారు. సరే అమ్మా ఆ రోజు మీటింగ్ పెడదాము అని చెప్పేశారు. చెప్పేసి అక్క దగ్గరకు వచ్చి అమ్మ పలానోళ్ళు మీటింగ్ పెట్టమంటున్నారు అని చెప్పి డాడీ ఫైనల్ చేసేసారు. నేను అనేది ఏంటంటే ఫ్యామిలీని ఇగ్నోర్ చేశారు అని అనట్లేదు. నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ డాడీ యూస్ టు గివ్ ఇట్ టు చర్చ్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు డాడీ చర్చ్కి ఇచ్చేవాళ్ళు, ఆ తర్వాత కుటుంబానికి ఇచ్చేవాళ్ళు. పిల్లల్ని చాలా ప్రేమించేవాళ్ళు. ఇప్పుడు పాస్టర్ గారు ఇందాక ఒక సంఘటన చెప్పినప్పుడు మా మామయ్య గారు ఐజక్ గారు ఒక విషయం చెప్పారు. మమ్మీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒక కాఫీ అడిగారు. ఏమండి నాకు కాఫీ తాగాలని ఉంది అన్నప్పుడు సరే ఆయన బయటికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు డాడీ దగ్గర అప్పుడు రెండు రూపాయల కాఫీ ఎంతో ఉండేది. డాడీ దగ్గర 2 రూపాయలు ఎంతో ఉన్నాయి. ఒక పాస్టర్ గారు వచ్చినప్పుడు నేను ఆ పాస్టర్ గారు వచ్చి కష్టాలు చెప్పుకున్నప్పుడు ఆ 2 రూపాయలు తీసి ఇచ్చేశారు. మమ్మీ కాఫీ అడిగింది, మమ్మీ ఆ 2 రూపాయలు తప్ప డాడీ దగ్గర డబ్బులు లేవు ఇంకా. అయినను డాడీ మినిస్ట్రీకి ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి
చెక్. సో అలాగ డాడీ ఆ కాఫీ కోసం పెట్టిన కాఫీ కోసం అని కాదు కానీ సేవకుడు వచ్చి అడిగినప్పుడు డాడీ మళ్ళీ ఆ కాఫీ కోసం కాఫీ కొందామని అనుకున్నంత దాంతో ఆ సేవలకు ఇచ్చేశారు. డాడీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు సేవ. మమ్మీ చనిపోయారని చెప్పి డాడీ సాడ్గా ఉండి అట్లా ఉండిపోకుండా డాడీ సేవ మినిస్ట్రీలో కంటిన్యూ అయిపోయారు. అసలు ఎప్పుడు మినిస్ట్రీలో రెస్ట్ తీసుకున్న డాడీ లేరు. ఎప్పుడు టైం దొరికినా ఈధర్ బయట ఎక్కడైనా ప్రసంగిస్తే అక్కడ, లేదు అంటే సంఘంలో ఎక్కడైనా సంఘంలో బైబిల్ స్టడీ కానీ ఫాస్టింగ్ ప్రేయర్ కానీ ఉంటే అది ఏది మిస్ కారు. ఎక్కడన్నా బయట మీటింగ్ నుంచి వచ్చిన తర్వాత శనివారం మీటింగ్ ఉందని చెప్పి అది వేరే వాళ్ళకి అప్పగిచ్చి డాడీ రెస్ట్ తీసుకునేవాళ్ళు కాదు. అవకాశం ఉందంటే, ఆరోగ్యంగా ఉన్నారంటే తప్పకుండా డాడీయే మీటింగ్ తీసుకునేవాళ్ళు. ఆ శనివారం చిన్న ఫాస్టింగ్ ప్రేయర్ అయినా లేదంటే సండే ఆరాధన అయినా డాడీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయ్యేవాళ్ళు కాదు. నేను డాడీకి ఒకసారి ఒక ఇన్సిడెంట్ ఆఫీస్లో, డాడీ నాకు చాలా వ్యతిరేకత వస్తుంది, నా మీద అందరు కమెంట్స్ చేస్తున్నారు అని చెప్పి నేను చెప్పినప్పుడు డాడీ విన్నారు. ఫస్ట్లో ఏం మాట్లాడలేదు. రెండోసారి చెప్పాను, ఏం మాట్లాడలేదు. మూడోసారి చెప్పాను, ఏం మాట్లాడలేదు. ఇంకా నేను అన్నాను, డాడీ నేను వాళ్ళతో వెళ్ళి ఇట్లా నేను వాళ్ళతో ఇంకా ఆర్గ్యూ చేస్తాను, నేను వాళ్ళతో గొడవ పెట్టుకుంటాను నేను అని అన్నాను. అనేటప్పటికి డాడీ ఆ రోజు అప్పుడు కన్వెన్షన్ టైం, అది డాడీ ఒక మాట అన్నారు, జాషువా మనుషులు తొక్కుతారు దేవుడు హెచ్చిస్తాడు, అదొక గుర్తుపెట్టుకో నువ్వు అని చెప్పి డాడీ ఇంకా బయటకు వెళ్ళిపోయారు. పాస్టర్స్ వెయిట్ చేస్తున్నారు బయట. అట్లా డాడీ వాక్యంలో కానీ జీవితంలో కానీ ప్రతి విషయంలో ఒక ఎగ్జాంపులరీ లైఫ్ డాడీ జీవించారు. అది చెప్పటకు ఏ సందేహం లేదు. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, వేదిక నలుకునించిన దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. చాలా విషయాలు, మరి మనకు కొన్ని విషయాలు తెలిస్తే వాళ్ళకి, మరి రైట్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళకి చాలా విషయాలు తెలుస్తాయి. అమ్మను నాన్న దగ్గరుండి చూశారు. నాన్నగారిని సంవత్సరాల తరబడి చూశారు. ఈ అనుభవాలన్నీ ఎలా ఉంటాయంటే చెప్పుకోవడానికి చాలా తీయగా ఉన్నా అనుభవించేటప్పుడు చాలా చేదుగా ఉంటాయి. ఇప్పుడు ఎండలో 20 కిలోమీటర్లు వెళ్ళాలి, కారులో కూర్చోవచ్చు కదా అనిపిస్తుంది అప్పుడు పిల్లలకి. మేము కూడా మా తల్లిదండ్రులు చూసాం కాబట్టి వాళ్ళ విధానాలు వాళ్ళకు ఉంటాయి. మరి పరిచర్యలో నమ్మకంగా పనిచేసినప్పుడు తరువాత దినాల్లో ఇప్పుడు ఉన్న చేదు అనుభవాలన్నీ ఒకనొక దినాన దేవుడు తీయగా మలుచుతాడు. ఇంకో సంగతి ఏంటంటే, పిల్లలు, ఆ పిల్లలైనా ఇంకొక పిల్లలైనా మన పిల్లలైనా, అప్పుడు అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, తరువాత 5 ఏళ్లకు 10 ఏళ్లకు గమనించగలుగుతారు. 10 ఏళ్లకైనా గమనించగలిగితే అది గొప్ప సంగతి. కొంతమంది పిల్లలు 20 ఏళ్లకు కూడా గమనించలేరు, చనిపోయేటంత వరకు గమనించరు. అంతకు దేవునికి స్తోత్రం, కొద్దిమంది చనిపోయిన తర్వాత గ్రహిస్తారు. సేవకుల కుటుంబాల్లోనే, విశ్వాసుల కుటుంబం, ఇవన్నీ ఫ్యామిలీ. వచ్చినప్పుడు ప్రతి దానిని దేవుడు మనకు కూడా జీవనకరంగా మలుస్తాడు. హెరిటేజ్ అనేది దేవుడిచ్చిన మహాకృప. వాళ్ళిద్దరు, వాళ్ళ ముగ్గురు ఎక్కడికి వెళ్ళి నిలబడ్డా, వాళ్ళ 5గురు మేము జాన్ సుందరరావు గారి బిడ్డలు అంటే, మీటింగ్ ఏర్పాటు చేసి స్టేజ్ అప్పగించే బిడ్డలు ఉంటారు. కష్టపడ్డటువంటి సంగతులు. ఇప్పుడు మేము కూడా ఉన్నాం, ఫిలిప్, నేను, మా తల్లిదండ్రులు కూడా ఈ ప్రాంతంలో పరిచర్య చేశారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మేము ఇజ్రాయెల్ గారి పిల్లలు అంటే అవునండి,
అనే అవకాశం ఇస్తున్నారు. ప్రతి అవకాశాన్ని ప్రభువు కొరకు మలచగలగడం దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యం, మనకిచ్చిన ధన్యత, మనం చేయవలసిన బాధ్యత. కాబట్టి దైవరాజ్యము నిమిత్తమై ఆ బిడ్డల హృదయాల్లో దేవుడు ఇచ్చినటువంటి ప్రతి అనుభవాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రకాష్ గారు సెకండ్ రెండవ కుమారులు ఇప్పుడు మనకు వారి అనుభవాలు పంచుతారు. చిన్నబాబు చాలా విషయాలు చెప్పారు కాబట్టి ప్రభు మీటింగ్ జరిగిందంటే మనకు ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇందాక తమ్ముడు మాట్లాడేటప్పుడు ఒక మూడు కార్లని ఒక మాట అన్నాడు. మూడు కార్లు డాడీ కొన్నైతే కాదు, అది అది ఏంటంటే గిఫ్ట్ వచ్చినాయి. అది మా అన్న ద్వారానో మా అక్క ద్వారానో కానీ డాడీ లైఫ్ ఉన్నంత వరకు ఏది ఒక్క అంటే సైకిల్ కానీ స్కూటర్ కానీ యాక్టివ్ కానీ ఏది ఇంతవరకు లైఫ్లో ఇంతవరకు కొనలేదు. ఏది వచ్చినా ఒక గిఫ్ట్ కానీ వచ్చింది, మరీ అది పై అది వెళ్ళిపోయినా సరే గిఫ్ట్ కానీ వేరేవాళ్ళకి అంటే ఉచితంగానే ఇచ్చేశారు. ఐ మీన్ అంటే డాడీ జీవితంలో అంటే ఇప్పుడు ఇంతవరకు మా ఇక్కడున్న పెద్దలు కానీ చాలామందికి ఇక్కడ తెలిసిన విషయమే. ఇంకోటి ఇక్కడ ఇల్లు నేను చిన్నప్పుడు కొన్ని మంత్స్ ఉన్నాను ఇక్కడ ఆ తాతయ్య వాళ్ళతోని ఆ యొక్క తీపి జ్ఞాపకాలు కానీ ఇవన్నీ మీ అందరిని ఇట్లా చూడటం నాకు మాకు మా అందరికీ చాలా సంతోషంగా ఉన్నది. ఇంకోటి రఫాయల్ గారు ఒక మాట చెప్పారు, ఒక పాల డబ్బా అని చెప్పి ఆ అది పాల డబ్బా ప్లస్ గంజి తాగింది ఎవరు కాదు, అంటే ఎక్కువ తాగింది నేనే. అది ఆ టైంలో పైస్ అంటే మనీ లేకుండే, మనీ లేనప్పుడు ఆ గంజితోనే నడిపించారు అది నాతోని. అయితే చాలా బలహీనంగా అయిపోయాను నేను. ఎంత బలహీనంగా వెళ్ళిపోయానంటే ఇంకా చనిపోతానేమో అన్న స్థితికి వచ్చేసాను. ఆ స్థితికి వచ్చిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు. అంటే ఈ విషయాలు అప్పుడు నేను మంత్స్ బేబీని కాబట్టి నాకు తెలియదు. దాని తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత మమ్మీ చెప్పింది ఇవన్నీ. సో హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ అంతా పరీక్షించి ఈ తల్లి పాలు కానీ పాల డబ్బాది కానీ ఎందుకు పెట్టట్లేదు అన్నారు. అప్పుడు మమ్మీ చాలా బలహీనం ఉండే కాబట్టి మమ్మీ దగ్గర లేకుండే, దాని తర్వాత పాల డబ్బాకి పైసలు లేకుండే. సో ఈ విషయాలు ఆయనకి చెప్తే ఆయన అన్నాడు, ఇదే కనుక మీరు తీసుకొస్తే హాస్పిటల్లో జాయిన్ చేసినా అది వేస్ట్ కాబట్టి ఈ బాబుని తీసుకెళ్ళిపోండి, ఈయన కొన్ని వారాల్లోనే నెలల్లోనే ఈయన చనిపోతాడని చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇదంతా చూసిన తర్వాత ఒక పాల డబ్బా ఎవరో ఎలా వచ్చిందో తెలియదు కానీ కొన్నదైతే కాదు, ఎవరో గిఫ్ట్ ఇచ్చారు. గిఫ్ట్ ఇచ్చిన తర్వాత సరే ఆ పాల డబ్బాతోనే కనీసం ఆరోగ్యం అవుతాడని మమ్మీ అనుకుంది. ఇంతలో ఒక పాస్ట్ గారు వచ్చారు. పాస్ట్ గారు వచ్చి మా ఫ్యామిలీ గురించి ప్రార్థన చేసి వెళ్ళిపోతుంటే ఆయనకి ఏదో ఒకటి కానికి ఇవ్వాలని చెప్పేసి డాడీ దగ్గర పైసలు ఏది లేకపోతే ఈ డబ్బాని ఆయనకి ఇచ్చి పంపించేశారు. అతను వెళ్ళిపోయాడు. దాని తర్వాత అది కూడా పోయింది. ఇక దాని తర్వాత ఇంకా మమ్మీ కొంచెం చాలా దుఃఖంలో ఉండే, ఉన్నది ఒకే ఒకటి మరి సొంత పిల్లల్ని చంపేసుకుంటారని చాలా బాధపడుతుండే. కానీ డాడీ చర్చిలోకి అప్పుడు ఇంటికి పక్కన చర్చి ఉండే, ఆ చర్చిలోకి తీసుకొచ్చి ఒకే ప్రార్థన చేశారు, ఏంటంటే ఒకవేళ బతికితే కనుక మీకు మీ యొక్క సాక్షిగా బతుకుతాడు లేదా మీ చిత్తం అని చెప్పి. సో ఆయన యొక్క ప్రార్థన ఈరోజు ఇలా మీ ముందుకు తీసుకొని వచ్చింది. ఆమెన్. హల్లెలూయా. అట్లా చాలా విషయాలు అంటే ఈ చెప్పుకుంటా పోతే ముఖ్యంగా ఏంటంటే డాడీ యొక్క ప్రయాణం ఎలాంటిదంటే ఒక ఇతరులకు వెలుగు లెక్క ఉండాలి. ఒక కాగడ కానీ లేకపోతే ఒక దివిటి కానీ లేకపోతే ఒక క్యాండిల్ కానీ ఎలా ఉంటుందో అది ఆ క్యాండిల్ కానీ కాగడ కానీ వేరేవాళ్ళకి వెలుగు ఇచ్చి అది ప్రతి దినము క్యాండిల్ అది దానికి ఒక లైఫ్ కిందకి వెళ్ళిపోతూనే ఉంటుంది. అదేవిధంగా డాడీ చెప్పేది ఏంటంటే మనం ఎప్పుడు ఎల్లప్పుడూ ఇతరులకు మనం వెలుగుగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉండేది మనం ప్రయాణం ఎంతవరకు మనకు తెలియదు, మన జీవితం ఎంతవరకు తెలియదు. దేవుడు పిలిచి దేవుడు పిలిచినంత కాలమే అంతవరకే ఈ లోకంలో ఉంటాం. కానీ జీవితాంతం మనం జీవించేది పరలోక రాజ్యమే. సో ఈ లోకంలో ఉన్నది ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఈవెన్ మానవులకి కానీ కనీసం వస్తువు కన్నా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కానీ మానవునికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. దానికి ఒక ప్రతిదీ అంటే మానవుడు ఎప్పుడు చనిపోతాడో తెలియదు. వస్తువుకు మాత్రం 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ వరకు వారంటీ ఇవ్వగలుగుతారు. కానీ మనిషి జీవితం మాత్రం
ఎప్పుడు చనిపోతాడో తెలీదు. సో ఈ లోకంలో మనం ఎక్కువ అంటే ఈ లోకంలో ఆస్తులు కానీ ఈ లోకంలో సంతోషాలను కానీ వాటినన్నింటినీ విడిచిపెట్టి దేవుని రాజ్యం యొక్క సంతోషాన్ని మనం ఎల్లప్పుడూ దాని కొరకు మనం కృషి చేయాలని చెప్పి డాడీ ఇప్పుడు చెప్తూ ఉంటారు. ఐ మీన్ థ్యాంక్ యూ ఇక్కడున్న నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి పెద్దలను బట్టి అందరికి వందనాలు. థ్యాంక్ యూ అండి. ప్రకాష్ గారు హల్లెలూయ. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా జీవితం ఆపాదమస్తకం శరణం. లేదేమో చాలా గుర్తులు ఉన్నాయి, జ్ఞాపకాలు ఉన్నాయి. వారి తల్లిదండ్రులను బట్టి మరొకసారి ప్రభువుని స్తుతిస్తూ వారు ముగ్గురు మన మధ్యలోనికి రావడం, మొగ గ్రామానికి రావడం గొప్ప సంగతి. ప్రభువు మనకిచ్చిన అవకాశం. ఇప్పుడే వినోయల్ గారు ఫోన్ చేశారు. పిఎం సామ్యాలయ్య గారు మన చర్చిలో వర్తమానాలు అందించారు. అబ్రహం సామ్యాలయ్య గారు వర్తమానాలు అందించారు. నోయల్ గారు వాక్యాన్ని మనకు అందించారు. వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడ వర్తమానం అందించాలనేది నా కోరిక. మరి ఆ దైవజనులు ఈ ప్రాంతానికి రావడాన్ని బట్టి ప్రభు గొప్ప కార్యాలు చేశారు. ఏలియమ్మ గారు చనిపోయినప్పుడు మేము కేరళ వెళ్ళాం. వెళ్ళేటప్పుడు అయ్యగారు మరి ట్రైన్కి వచ్చారు. వచ్చేటప్పుడు బాబు రేపు ఆదివారం నేను కూడా వచ్చేస్తానన్నారు. గొప్ప భాగ్యంగా నేను ఫిలిప్ అయ్యగారిని తీసుకుని కారులో జాగ్రత్తగా చాలా ధైర్యంగా కూర్చున్నారు. మోషే 140 చిన్న కారు అది, అప్పుడు 140 తోలుతుంటే అస్సలు కదల మెదల్లా అయ్యగారు. కొంతమంది ముందు సీట్లో కుదా అంటారు, అసలు ఏం మాట్లాడకుండా చాలా ధైర్యంగా చాలా విషయాలు చెప్పారు. పరంజ్యోతి అయ్యగారు హై స్కూల్లో జరిగినటువంటి మహాసభలో మొవలో నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు 10,000 మందిలో మనం అతన్ని గుర్తించగలమన్నటువంటి వాక్య వర్తమానాన్ని మోకాళ్ల మీదుండి బోధించారట. అప్పుడు నేను రక్షించబడ్డాను బాబు ఆ రాత్రి అని చెప్పారు సుందరరావు గారు. ఆ గొప్ప భక్తులను ప్రభువు మన ప్రాంతాలకు తోడుకుని వచ్చి విలువైన బిడ్డలను తనకై ఎన్నుకొని ప్రభువు జరిగించిన ప్రతి కార్యమును బట్టి ప్రభువును స్తుతించుచు ఈ దినాన మన మధ్యలో దైవజనులు పాల్ చౌదరి గారు ఉండడం మనకిచ్చిన దేవుడు అవకాశం అని భావించి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభువుని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. పాస్టర్ గారు కూడా ఉన్నారు, వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ సమయాన్ని మరి వారికి సుపరిచితులు అయ్యగారికి, అయ్యగారి తల్లిదండ్రులు మీరు తెలుసు కదా, పేతురు గారు, మేరీ రత్నం గారు. మేరీ రత్నం గారికి సల్మాన్ రాజయ్య గారు ఒకరు. మరి మనకి ఈ సమయంలో అయ్యగారు జ్ఞాపకాలను గుర్తు చేస్తారు. తదుపరి బాబు మాట్లాడతారు. సొంత మహిమ కొంతైనా ఆశించక మేము మహిమనంత నీ కొరకే చెల్లించు కృప నిమ్ము. సొంత మహిమ కొంతైనా ఆశించక మేము
మహిమనంత నీ కొరకే చెల్లించు కృప నిమ్ము మనీకి మహిమెచ్చిన సంగమంత నాశనమేగా బొమ్మకు మహిమెచ్చిన భూమంత నాశనమేగా అంత నా మంచికే జరిగించు యేసయ్య మేమంత నీ మహిమకై జీవించు కృపనిమ్ము అంత మా మంచికే జరిగించు యేసయ్య మేమంత నీ మహిమకై జీవించు కృపనిమ్ము యేసయ్య యేసయ్య కనికర సంపన్నుడా యేసయ్య నా యేసయ్య జీవన ఆధారమా యేసయ్య మా యేసయ్య కనికర సంపన్నుడా యేసయ్య మా యేసయ్య జీవిత ఆధారమా అంత మా మంచికే జరిగించు యేసయ్య మేమంత నీ మహిమకై జీవించు కృపనిమ్ము అంత మా మంచికే జరిగించు యేసయ్య మేమంత నీ మహిమకై జీవించు కృపనిమ్ము ఈ కూటానికి విచ్చేసిన పెద్దలకు బంధువులకు స్నేహితులకు దైవజనులకు ప్రతి ఒక్కరికి మా బావగారైన సుందర గారి ఫ్యామిలీకి అందరికీ నా స్నేహ వందనం. సుందరరావు గారు మా నాన్నగారు చెల్లి కొడుకు అని చెప్పారు. మా నాన్నగారు చెల్లి కొడుకు వాళ్ళంతా కూడా శారీరకంగా రక్త సంబంధులు. అయితే సుందరరావు గారికి నాకు అలాంటి సంబంధాలు లేవు, మామూలుగా ఉంది కానీ కానీ ఆత్మీయంగా మాకు ఎక్కువ సంబంధం ఉంది. ఆయన లైక్ చేసేది అది, నేను కూడా లైక్ చేసేది అది, స్పిరిచువల్ ఫెలోషిప్. దిస్ ఇస్ ఇటర్నల్ ఫెలోషిప్. దాన్ని ఆయన లైక్ చేసేవాడు, నేను అదే లైక్ చేసేవాడిని. ఇద్దరం ఒకే బోట్లో ఉన్నా కనుక భలే ఫ్రెండ్షిప్ ఉండేది మాకు, మామూలు కాదు. చాలా చాలా విషయాలు మాట్లాడుతూ ఉండేవాళ్ళం మేము. ఇందాక పాట పాడారు కదా పరిశుద్ధరావు గారు, అది రింగ్ టోన్ వచ్చేది, మీరు విన్నారో లేదు. నాకు రింగ్ టోన్ వచ్చేది ఫోన్ వచ్చినప్పుడల్లా కదా. ఏంటది ఆపాద మస్తకం, టాప్ టు బాటం అంటారే ఆపాద మస్తకం. మొత్తం అంకితం చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఆయన చెప్పుకోవచ్చు. అంత అంకితం అన్నమాట, పరిపూర్ణంగా సమస్తం సర్వస్వం. ఫ్యామిలీ లైఫ్ కానివ్వండి, మనీ లైఫ్ కానివ్వండి, ఏదైనా సరే, అసలు సొంత లైఫ్ కానివ్వండి, సొంత మహిమ కొంత కూడా ఆశించక మహిమంతా దేవునికి రావాలి. యేసు ప్రభువుని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అసలు ప్రసంగం చేస్తే మామూలుగా ఉండదు, పేగులు కరుక్కుపోతాయి, తరిగిపోతాయి. ఫుల్ ప్రసంగం చేస్తారు ఆయన, మనస్ఫూర్తిగా చేస్తారు, అస్సలు మామూలు కాదు. ఇక ఏమైపోతామన్న లెక్కలు ఉండవు, పోతామో ఉంటామా అంత వాయిస్తో మాట్లాడతారు. అంటే లోపల మండుతుంది, అంత మండి నాతో చెప్తారు సాల్మన్ ఇంకా మనం సరిపోవట్లేదు చేయడానికి, ఇంకా తక్కువే ఉంది, ఇంకా పెరగాలి. అసలు ఈ మంట సరిపోవట్లేదు. దిస్ ఫైర్ ఈజ్ నాట్ ఎనఫ్, దిస్ అనాయింటింగ్ ఈజ్ నాట్ ఎనఫ్. వీ నీడ్ మోర్ ఆఫ్ అనాయింటింగ్, వీ నీడ్ మోర్ అండ్ మోర్ అనాయింటింగ్. రోజు అభిషేకం ఎక్కువ కావాలి. ఈ అభిషేకం చాలడం లేదు సాల్మన్ అనేవాడు నాతో. నిజంగా అంతే, అభిషేకం రోజు పెరగాలి. దినాలు జరుగుతున్న కొరదు అభిషేకం పెరగాలి, ఆత్మల మంట దాహం పెరగాలి. దరిదాపుగా 70 సంవత్సరాలు వయసు వచ్చేసింది ఆయనకి.
నాకు కూడా పిల్లలు ఉన్నారు, సుందరరావు గారికి ఐదుగురు ఉన్నారు, నాకు అరడజన్ ఉన్నారు, అరడజన్ పిల్లలు. ఒకరోజు ఫోన్ చేసి మాట్లాడుతుంటే మా చిన్నబ్బాయి రామ జన్మ అయోధ్యలో స్వార్థ చెప్పటానికి వెళ్ళాడు అని చెప్పా. మరి నువ్వు వెళ్ళావా సాల్మాన్ అన్నాడు. నేను వెళ్ళలేదన్న. అదేంటి వెళ్ళపోవడం ఏంటి, వెళ్ళాలి కదా అంటే నువ్వు మీరు కూడా వస్తే వెళ్తానన్నా నేను. సరే నేను వస్తానాడు వెళ్దామన్నారు. వెళ్ళాం ఇద్దరం కలిసి 2015 నవంబర్3 ఇద్దరం వెళ్ళాం. ఆయనకి ఎంత ఆత్మ అంటే ఆత్మల దాహం అంటే వెళ్ళి ఆ యూపీలో పల్లెటూరులోకి వెళ్ళి 5-6 కూర్చుంటే ఆయన వాక్యం చెప్పారు. ఎంత తగ్గింపు అంటే ఆ వయసులో కూడా మాకు బైక్ ఉంటే బైక్లో 3 కూర్చుంటే ఆయన కూడా కూర్చున్నాడు వెనకాల. ప్యాషన్ ఫర్ సోల్స్, యేసు ప్రభుకు ఉన్నటువంటి లక్షణం అదే. భూలోకం నాశనం అయిపోతుంటే ముక్క ముక్కలుగా సిలువలు చేల్చబడి రక్తం ఆఖరి బట్టు వారు కాచింది ఎందుకో తెలుసా, ప్రపంచాన్ని రక్షించడానికి. అదే ఆశతో దేవుడు పిలిచాడు మనల్ని. ఆ ఆశను సుందరరావు గారు ఫుల్ఫిల్ చేశారు దేవుని విషయంలో ఖచ్చితంగా పర్ఫెక్ట్గా. బ్రతికినంతకాలం యేసయ్య కోసం బ్రతికారు, నమ్మకంగా బ్రతికారు. ఆ తర్వాత 4-5 ఉన్నాం మేము ఒకే రూమ్లో, చిన్న రూమ్లో ఒక మంచం మీద పడుకున్నాం. సాల్మాన్ పెద్ద రూమ్లు ఉంటే బాగుంటాయిగా అన్నాడు. ఏం పర్లే ప్రస్తుతానికి పెద్ద రూమ్లు ఆయనే ఇస్తాడులే అన్నా నేను. ఆయన ఎక్కువ నాన్ వెజ్ తినేవాడు కాదు, పప్పుచారు మాత్రం ఎక్కువ తినేవాడు. అక్కడ మేము ఉన్నాం 4-5 స్వార్థ ప్రకటించాం. తర్వాత పెళ్ళొచ్చింది, నేపాల్ వెళ్ళాల్సి వచ్చింది 16. మరి అబ్బాయి పెళ్ళి వెళ్ళాలి అంటే వస్తాన్నారు ఆయన. నేపాల్ గంజి వచ్చారు నాతో, పెళ్ళిలో ప్రసంగం చేశారు ఆయన. అంటే ఎంత తగ్గింపు స్వభావం అంటే అంత, అంటే మహిమంతా దేవునికి వెళ్ళాలనే ఆలోచన, మహిమంతా దేవునికి వెళ్ళాలి. మనీకి మహిమిచ్చిన సంఘం అంతా నాశనం అవును గాక, బొమ్మకు మహిమిచ్చిన భూమి అంతా నాశనం అయిపోతుంది. దేవుడు రాయమన్నాడు అలా రాశనే, ప్రభు రాయమన్నాడు. మనీకి మహిమిస్తే సంఘాలన్నీ నాశనం అయిపోతాయి, బొమ్మకు మహిమిస్తే భూమి అంతా నాశనం అయిపోతుంది. కాబట్టి మనీకి మహిమిచ్చి సంఘాలు నాశనం చేసే వాళ్ళంగా తయారయ్యాం మనం. 2 రూపాయలు కూడా ఉంటే ఇచ్చేసిన సందర్భం. నేను అదే బోట్లో ఉన్నా, నేను బైబిల్ కాలేజ్ చదువుతున్నా, చదువుతున్నప్పుడు నా దగ్గర కూడా వచ్చింది సంచి, చందాల సంచి. ఏం చేయాలి, ఆ జేబులు ఆయన జేబులో 2 రూపాయలు అన్నీ ఉన్నాయి, నా చేతికి వచ్చే ఉంది జేబు. అంటే వేరే సేమ్ బోట్ అని చెప్తున్నాం కదా, ఆ బోట్లో మేము ఉన్నాం, ఆ వాచ్ నేనే చేసి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి లోకంలో పేర్లు, ప్రఖ్యాతులు, ధనాలు, కార్లు, బిల్డింగ్లు, ఆస్తులు ఇవన్నీ క్షణికమైనవి అని అందరికీ తెలుసు. తెలిసి వాటి వెనకాల పరిగెడుతున్నారు, అదే విచిత్రమైన సంగతి. చెప్పటం మాత్రం భలే చెప్తారు, అవన్నీ మనకు అవసరం లేదని. దేవుడిస్తే అన్నీ వస్తాయి. అబ్రహాం అంత ఆస్తిపడు ప్రపంచంలో ఎవరు లేదు, అంత ఆస్తిపడు ఆయన ఆ రోజుల్లో. కానీ ఆస్తికి ప్రాధాన్యత లేదు, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు ఉన్నాడు. పునాదులు గల పట్టణమునకు అబ్రహాము ఎదురు చూశాడు. అదే సుందరరావు గారు చేశారు, అదే నేను చేస్తున్నా, అదే మీరు చేయాలి. ఆయన ఆశించారు మీ పిల్లలు డబ్బు సంపాదిస్తారు. మీకేంటంటే డబ్బుతో నాకు సంతోషం లేదు సాల్మాన్, మీ పిల్లలు సేవ చేసినప్పుడు మా పిల్లలు కూడా సేవ చేయాలి. ఆ రోజు చూడలే అయిపోయారు అని ఈరోజు సేవ చేయడానికి వచ్చారు, నాకు సంతోషంగా ఉంది. ఈ సేవలో వాళ్ళు కొనసాగించబడుతుంది గాక, తండ్రి గారికి ప్యాషన్ వారి గుండెలో ఉండును గాక, అనేక మంది ఆత్మలు ప్రభుత్వం నడిపించుతురు గాక, తండ్రి కన్నా ఎక్కువ పరిచయం చేయడానికి దేవుడు వారిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ. 10 నిమిషాల కన్నా ముందే ముగించినందుకు అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా, ఆమేన్. చాలా విషయాలు దైవజనులు చెప్పగలరు. పాస్టర్ గారు కూడా
నిజంగా అయ్యగారిని బాగా ప్రేమించేవారు. నేను వెళ్ళినప్పుడు కూడా చెప్పారు, సాల్మన్ చాలా విశ్వాస వీరుడు, ఆయన మాటల్లో చెప్తున్నాను, వీరుడు, ఒక్క మందు బిళ్ళ కూడా వేసుకోరు నాన్న అన్నారు. సో ఈ హ్యాస్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. ఆ దైవజనులు మన మధ్యలో ఉండడం, మనల్ని మరొకసారి సవాలు చేయడాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఆత్మలభారం, ఆత్మాభిషేకం, ఆత్మవరములు కలిగి ఉన్న ఆత్మలభారం, ఆత్మాభిషేకం, ఆత్మవర పట్టుకో కలిగి ఉన్న ఇక్కడికి రా, ఇక్కడికి వచ్చి మహిమ కలిగిన సంగమే, 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 మహిమ కలిగిన చప్పట్లు కొట్టు ప్రభుని ఆరాధిద్దాం. మహిమ కలిగిన సంగమే, జయ జీవితమో ప్రసవించుటకై వేదన పడుచు సాక్షి అయ్యునా, జయ జీవితమో ప్రసవించుటకై వేదన పడుచు సాక్షి అయ్యునా, కృపలో నిలిచిన సంగమే, కృపలో నిలిచిన సంగమే, కృపలో నిలిచిన సంగమే, కృపలో నిలిచిన సంగమే. ఆత్మలభారం, ఆత్మాభిషేకం, ఆత్మవరములు కలిగియునా, ఆత్మలభారం, ఆత్మాభిషేకం, ఆత్మవరములు కలిగియునా. హల్లెలూయా, ఆమేన్. విశ్వేశ్వరరావు గారు చనిపోయారని కబురు వచ్చింది. అప్పుడు టీవీఎస్ ఉందనుకుంటా, నేను నాన్న ఎక్కించుకుని టీవీఎస్ ఎక్కించుకుని వెళ్ళాం. మేము వెళ్ళాం, జాన్ సుందరాబాయి గారు వస్తారు అని అంతా ఎదురు చూస్తున్నారు. కాసేపటికి అయ్యగారు వచ్చారు. వాస్తవంగా నేనైతే అయ్యగారు వచ్చి ఎట్లా ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని నేను కూడా లైన్లో ఉన్నా. పరిచర్యకు వచ్చిన కొత్త మనకు కూడా, హౌ డు వీ ఫేస్ ద డెత్, మరణాన్ని మనం ఎలా ఎదుర్కొంటాం క్రైస్తవులుగా అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. మన కుటుంబాల్లో మరణం సంభవించినప్పుడు మనం చాలామందికి బోధిస్తాం కదా, మనకి ఇంకా దగ్గర ప్రియమైన బిడ్డలు మరణించినప్పుడు హౌ డు వీ రియాక్ట్, చాలా అవసరం. ఎలా అని నేను చూస్తున్నా. వచ్చారు, దగ్గరకు వచ్చారు, ఆ బాక్స్ దగ్గరకు వచ్చారు, బాక్స్ మీద చేతులు ఉంచారు, తమ్ముడు ముఖాన్ని చూచారు, పటపట ఆయన కళ్ళ రెండు కళ్ళ వెంబడి కన్నీరు కారిపోతుంది. తుడుచుకున్నారు, మళ్ళా చూశారు, తమ్ముడు కదా ఎంతైనా. దుఃఖపడకుడి అంటే మనం నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడొద్దని మనం సహజంగా బోధిస్తాం, కానీ ఆ కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఇద్దరు భక్తులు చాలా నీతిగా బ్రతికారు. దే హ్యావ్ ఎ స్పెషల్ టెస్టిమనీ. ఎందుకు కానీ వాళ్ళు నిజంగా స్పెషల్ బ్రీడ్. నాకు స్వార్థమ్మ గారు తెలుసు, ఆరోగ్యమ్మ గారు తెలుసు, సుందరాబాయి గారు తెలుసు. చాలా చిన్నప్పటి నుండి నేను వాళ్ళ కుటుంబంలో తల్లిదండ్రుల దగ్గర ఎదిగాను. చాలా తల్లిగారు మేరీ రత్నమ్మ గారు కూడా చాలా సీరియస్ లేడీ. చాలా గట్టిగా మాట్లాడితే ఇక పేతురు గారు కూడా ఏం మాట్లాడేవాళ్ళు కాదు అనేది ఆవిడ ఒకసారి. చాలా పవర్ఫుల్ జీవితాన్ని
దేవుడు వారికి ఇచ్చారు. బిడ్డలు కూడా అదే కోణంలో ప్రభు కొరకు బ్రతికారు. ఆ కుటుంబాన్ని ప్రభువు ఆడుకున్నందుకు ఆ కుటుంబం మరి మొవ్వ ఐపీసీ చర్చిలో మరి ఒక ప్రముఖమైన స్థానం వారికి ప్రభు అనుగ్రహించినందుకు నేను ప్రభువును స్తుతిస్తూ ఆ మధుర జ్ఞాపకాలు జ్ఞాపకం చేసుకుంటూ మరి విశ్వేశ్వరరావు గారు బిడ్డలు కూడా ఇక్కడ ఉన్నారు, విక్టర్పాల్ గారు, అలాగే చిన్నబాబు, వారిని కూడా వేదిక మీద కూర్చోవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఆరోగ్యం గారి బిడ్డలు ఇక్కడ ఉన్నారు, సువార్తమ్మ గారి బిడ్డలు ఇక్కడ ఉన్నారు. మరి వారందరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. సుందరాబాయి గారు ఇందాకడ సాల్మన్ రాజయ్య గారు చెప్పినట్లుగా ఎందుకు ఆయనకి ఆత్మీయమైన రిలేషన్సే కానీ శారీరకమైన రిలేషన్స్లో చాలా స్లోగా ఉన్నారు. కానీ చివరిలో ఒకరోజు నేను గుణదల మీటింగ్కి వెళ్ళిన రోజు చెప్పారు, ఎక్కడో కానీ చెప్పారు, బాబు చాలా వయసు పెరిగింది, నాకు కూడా ఒక్కసారి మా బంధువులందరినీ చూడాలని ఉంది బాబు, తీసుకువెడతారా అని అడిగారు. ఆరాధన అయినాక తీసుకొచ్చి అప్పుడు సుబ్బారావు గారు ఉన్నారు, కోటేశ్వరరావు గారు ఉన్నారు, వాళ్ళని చూపించి వాళ్ళ కుటుంబాలతో మాట్లాడించి వెంకటేశ్వరమ్మ గారు, ఆమె కూడా అప్పుడు ఇక్కడ ఉన్నారు, మాట్లాడించి అది అయిపోయిన తర్వాత ఎలమరిలో నాకు ఒక స్నేహితుడు ఉన్నాడయ్యా అక్కడికి తీసుకుని వెళ్ళమన్నారు. చిరువోలు స్టాలిన్ గారు అని అక్కడ ఒకడు ఆయన ఉండేవారు. ఆయన ఉత్తరం రాశారంట ఏదో ఒక విషయం చాలా గట్టిగా. ఆయన ఇట్లా రాశారు, బాబు అసలు అండి చిన్నపిల్లలను కూడా గౌరవించేవారు ఆయన. ఇప్పుడు మేమంతా చిన్నపిల్లలం కదా, సహజంగా చిన్న మా దగ్గర పెరగల పిల్లలు నేను కూడా ఎరావరే అంటా ఉంటా, చిన్నపిల్లలను కూడా బాబు బాబు అని పిలిచేవాడు. ఈజ్ రియల్లీ ఎ స్పెషల్ పీస్ ఆయన. అది ఒక గొప్ప సంగతి. ఆయన సాక్ష్యాలన్నీ నా జీవితంలో కూడా చాలా అనుభవాలు. రఫాయల్ గారు చెప్పలేదు, ఒకరోజు రఫాయల్ గారు చెప్పారు, అమ్మగారు చనిపోయినప్పుడు పాస్టర్ గారు ఐదుగురు చిన్నపిల్లలు కదా మీరు ఎట్లా చేయగలరు, మీరు తప్పనిసరిగా ఇంకొక పెళ్లి చేసుకోవాలన్నారంట ఎవరో. దానికి ఆయన రియాక్షన్ ఏంటంటే, ఆ విషయం నా ఊహల్లో కూడా లేదన్నారట. నాట్ ఈవెన్ ఇన్ మై థాట్స్. ఆ గొప్ప దైవజనుని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. తల్లి చనిపోయి మేము గడిచిన 24 ఏళ్లుగా పిల్లల్ని పెంచుతున్నాం అనాథ బిడ్డల్ని. తల్లి చనిపోయిన తరువాత పురుషుడు బిడ్డలను పెంచడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. తల్లి చనిపోయిన తర్వాత పిల్లలు తండ్రి పర్యవేక్షణలో పెరగడం అంటే, అది కాకుండా ఆ స్థాయిలో వాడబడిన దైవజనులు మరి చాలా బిజీగా ఉంటారు కదా, వారి బిడ్డలు ఎదగడం అంటే, అది కూడా భక్తిగా ఎదగడం అంటే, అది కేవలము దేవుని ఉచితమైన కృప. మరి ఇంకా ఎంతమంది త్యాగం చేశారో నాకు తెలియదు, కానీ వారిలో మరి ఆరోగ్యం గారు కూడా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఆమె తమ సమయాన్ని అక్కడ కేటాయించి బిడ్డలను ప్రభు కొరకు పెంచే విషయంలో వారు చేసిన త్యాగాలన్నిటిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. బాబు మాట్లాడబోయే ముందుగా మరి పాల్ చౌదరి గారు మన మధ్యలో ఉన్నారు, వారు రెండు మాటలు పలుకుతారు మనకు దీవెనకరంగా. తదుపరి పెద్దబాబు వారితో మనం ఆనందించగా మనం ముగించబోతున్నాం. ఫ్యామిలీ నుండి ఎవరైనా రెండు మాటలు చెప్పాలంటే కూడా తర్వాత మీతో చెప్పిస్తాం. వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులు, నాకు ఈ అవకాశాన్ని అనుగ్రహించినటువంటి దైవజనులు పరిశుద్ధరాజ్ గారికి, అలాగే సేవకులందరికీ విక్టర్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈరోజు ఇంత మంచి సందర్భంలో గొప్ప దైవజనులను నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం మనందరికీ ధన్యకరం. ఆ యొక్క కృపలో ఈ కూటంలో నేను కూడా ఉన్నందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. నేను విక్టర్ అన్న గారిని కలుద్దామని వచ్చాను. అయితే ఈరోజు ఈ కూటం ఇక్కడ మంచి కూటం జరుగుతుందని నేను ఎరుగుదును, కానీ మండు టెండల్లో కూటం ఎలా మండు టెండలో అని అనుకున్నాం గత ఒక వారం రోజుల క్రిందట, కానీ ఆశ్చర్యంగా మంచి వాతావరణాన్ని కూడా దేవుడిచ్చారు. అందరూ బట్టి స్తోత్ర. అయితే జాన్ సుందరరావు గారి జ్ఞాపకాలు నిజంగా అక్కడ కారు ఆపిన దగ్గర నుంచి వారిని చూసిన దగ్గర నుంచి చాలా, అంతకుముందు కొద్ది వారాల క్రిందట నేను
అమెరికా వెళ్ళాను. అక్కడ విక్టర్ జాన్ విక్టర్ గారి యొక్క సంఘానికి నేను వెళ్ళడం జరిగింది. వారిని చూడగానే నాకు అచ్చం జాన్ సుందరరావు గారిని చూసినట్టుగా అనిపించింది. నేను వారిని అంతకుముందు చూడలేదు. అయితే నేను 1991-92 సంవత్సరాల్లో ఇంజనీరింగ్ చదువుతూ ఉండగా, నేను మహారాష్ట్రలో మరాఠ్వాడా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేస్తూ ఉండగా, హైదరాబాద్లో మా అక్క బావగారు ఉంటారు, వారు హైదర్గూడలోని జాన్ సుందరరావు గారి చర్చి సంఘ సభ్యులు. ఆ విధంగా ఒకరోజు ఒక గృహకూటం జరుగుతూ ఉండగా, ఆ గృహకూటాన్ని నడిపించడానికి సంఘ కాపరిగా వారు అక్కడ ఉన్నారు. నేను సెమిస్టర్ హాలిడేస్ కానీ అట్లా అక్కడికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు కన్నబాబు, ఈరోజు నన్ను కన్నబాబు అంటారు, కన్నబాబు ఈరోజు మన ఇంట్లో ప్రార్థన, సుందరరావు గారు వస్తారు అని చెప్పారు. మరి చాలా వారి పాదాల దగ్గర కూర్చుని చక్కగా వాక్యం విని అంతా అయిన తర్వాత నేను వారితో ప్రార్థన చేయించుకున్నాను. చేయించుకున్న తర్వాత వారు నా గురించి మా అక్క చెప్పినప్పుడు నాతో అన్నారు, మీ నాన్నగారు కూడా నాకు తెలుసు బాబు అని చెప్పారు. మా నాన్నగారు మొట్టమొదటిగా 1951 సంవత్సరంలో అపోస్తలు పిఎం సామ్యుయల్ గారి ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మడం, ఆ తర్వాత ఐపీసీలో చాలా కాలం ఉండడం, ఆ తర్వాత మంగళగిరి సేవకు వెళ్ళిపోయారు మా నాన్నగారు. ఆ విజయవాడలో ఉన్న కాలంలో జాన్ సుందరరావు గారితో వారికి కొంత పరిచయం ఉందని నేను విని చాలా సంతోషించాను. ఆ తర్వాత చాలా కాలం నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడల్లా నేను కొంతకాలం పాటు అక్కడే ఉండి మా బావగారి అక్క బావగారి ఇంట్లో ఉండి నేను ప్రాజెక్ట్ వర్క్ చేశాను. అప్పుడెల్లా కూడా వారి సంఘానికి వెళ్ళి ఎంతో బలపడ్డాను. ఆ తర్వాత ఆ బంధం మేము ఇక్కడ పరిచయం చేస్తుండగా రఫాయిల్ గారి ద్వారా బంధం కొనసాగింది. రఫాయిల్ గారి దగ్గరికి అయ్యగారు వచ్చినప్పుడెల్లా నాకు రఫాయిల్ గారు చెప్పేవారు మా దగ్గరికి జాన్ సుందరరావు అయ్య గారు వస్తున్నారని. వచ్చినప్పుడు నేను వెళ్ళి వారి కూటంలో ఉండి వాక్యం విని మరలా చాలా సంతోషించి వారితో ప్రార్థన చేయించుకుని నేను బయటకు వచ్చేవాడిని. ఆ విధంగా చాలా అద్భుతమైన బంధం మా నాన్నగారికి వారికి. ఆ దినాల్లో సేవ అంటే చాలా కష్టంతో కూడిన విషయాలు, ఎన్నో విషయాలు బాబులు చెప్పారు, వారి కుమారులు అలాగే దైవజనులు. మా నాన్నగారు వారందరూ కూడా సేవ చేసే రోజుల్లో మరి నడిచి నడకన కాలి నడకన ఎన్నో గ్రామాలకు తిరుగుతూ సేవ చేసేవారు. అలాగే కాలువలు దాటి మోకాళ్ళలోతు నీళ్ళల్లో కొన్నిసార్లు బురదలో వెళ్ళి పరిచర్య చేసే రోజులు వాటన్నీ వారు చేశారు. కనుక ఈ రోజున ఈ పరిచర్య వారి కుమారులుగా వారి బిడ్డలుగా చేయడానికి దేవుడు మాకెంతో ధన్యత దయచేశారు. దేవునికి స్తోత్ర. మరి జాన్ సుందరరావు గారు వేసినటువంటి ఆ గొప్ప పునాది వారి పరిచర్యలకు ఉంది. అలాగే హైదరాబాద్ పట్టణంలో బలమైనటువంటి పరిచర్యలు, అలాగే ఐపీసీ తెలంగాణకు వారు గొప్ప నాయకులుగా ఉండి వారు పరిచర్య చేస్తున్నారని రఫాయిల్ గారు చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాము. అలాగే మా మేనకోడలు ఇద్దరు వివాహాలకి హైదరగూడ చర్చిలో అయ్యగారు చేతుల మీదుగా జరిగిన వివాహాలకు మేము వెళ్ళి ఆ సంఘంలో ఉండి మేమెంతో సంతోషించాం. అలాగే మొన్న మధ్య నేను అమెరికా వెళ్తున్నానని, నేను మొట్టమొదటిసారి అమెరికా వెళ్ళాను, వెళ్తున్నప్పుడు తెలిసినప్పుడు మా మేనకోళ్ళు ఫోన్ చేసి తప్పనిసరిగా మా దగ్గరికి రావాలి మావయ్య ఖచ్చితంగా. మరి మా పాస్టర్ గారు ఇప్పుడు జాన్ విక్టర్ గారు, వారు ఈ మధ్య కాలంలో ప్రభు వారిని ప్రేరేపించిన మీదట దేవుని సన్నిధిలో కనిపెట్టి వారు సేవ చేయడానికి ప్రారంభించారు, సంఘాన్ని నిర్వహిస్తున్నారు. వారు ఇప్పుడు సంఘ కాపరిగా ఉన్నారు మా పట్టణంలో. మరి మీరు వచ్చిన ఆదివారం నేను వారి దగ్గరికి తీసుకువెళ్తాను అని చెప్పారు. ఆ విషయాన్ని వారు ప్రస్తావించినప్పుడు, వారికి చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆ రోజు మన దగ్గర పరిచర్య చేయాలి మీ మావయ్య అని చెప్పారు. ఆ విధంగా మరి విక్టర్ అన్నతో కూడా కొంత సహవాసం చేయడానికి, అలాగే వారిని చూసినప్పుడు వారి యొక్క తాపత్రయం అలాగే వారి దర్శనం చూసినప్పుడు జాన్ సుందరరావు గారు అనేక మార్లు నా జ్ఞాపకం వచ్చారు. వారి యొక్క కృప అలాగే వారు ఏ ఆత్మ కలిగి ఉన్నారో అదే ఆత్మ వారి కుమారులు కూడా కలిగి ఉండాలని బట్టి నేను సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ పరిచర్యలు ప్రభు రాకడ వరకు ప్రభు జాన్ సుందరరావు గారి యొక్క ఆత్మ అనగా వారిలో ఉన్న పరిశుద్ధాత్మ లేక వారు కలిగి ఉన్న ఆత్మల పట్ల భారం, దట్ వాజ్ ద స్పిరిట్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్, ఆ యొక్క గొప్ప కృపలో
ఈ తరములో మనందరము కూడా సేవ చేయదుము గాక. దేవునికి స్తోత్ర. కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అయ్యా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరికి ఆకలేస్తుంది కదా. పాస్టర్ గారు చెప్పారు షుగర్ పేషెంట్లు, షుగర్ పేషెంట్ల సంగతి మరి మా సంగతి ఏంటి, మాకు ఆకలేస్తుంది అంటున్నారు. అవునా కదా, ఏమంటారు, చాలామంది తలూపుతున్నారు. నిజమే అది, అని నా అందరికీ అది మనం అందరం సహజం కాబట్టి. బట్ కొద్దిగా నేను పాస్టర్ గారు చెప్పినంత టైం నేను తీసుకోను. నేను మేబీ ఒక 15-20 మినిట్స్ చెప్పి, ఎందుకంటే సమయం ఉంది. నిజంగా ఈ కృపను బట్టి, ఈకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ముందట దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ తర్వాత మేము కుటుంబంగా, జాన్ సుందర గారు కుటుంబంగా, నేను, తమ్ముడు, ఇద్దరు తమ్ముళ్ళు, అలాగే విశ్వేశ్వరరావు గారి పిల్లలు కూడా అందరూ డీకుల కృపంగా, ఒక్కటైతే నేను చెప్పగలను, దీనంతటికీ మేము 1% కూడా అర్హులము కాదు చెప్పటానికి నేను ఏమాత్రం సందేహం కాదు. ఏదో ముఖస్తుతి కోసమో, లేకపోతే ఏదో చెప్పాలని హంబుల్నెస్ కాదు, కానీ దట్స్ కమ్స్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. నేను ఇక్కడ కూర్చున్నప్పుడు ఏంటి అసలు, ఐ మీన్ మా పాత జీవితం లెక్క చూసినప్పుడు, యూనో వీ డోంట్ డిజర్వ్ ఈవెన్ 1% ఆఫ్ దిస్ వన్. కానీ దీని వెనకాల మొదటి దేవుని కృప, ఎంతోమంది ప్రార్థనలు ఉన్నాయని చెప్పడానికి నేను చెప్తున్నాను, రూఢిగా చెప్తున్నాను. మరి ముఖ్యంగా ఈ సమయం నిజంగా 2022లో జూన్లో మేము చల్లపల్లిలో చిన్న మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు పరిశుద్ధరావు గారితో నాకు మొదట పరిచయం. అప్పుడు పాస్టర్ గారు చాలా బిజీగా ఉంటారు మీ అందరికి తెలుసు. వెళ్తున్నప్పుడు ఏదో మీటింగ్కి వెళ్ళాలి అయినప్పుడు కూడా వచ్చి కాసేపు ఉండి ఆ మీటింగ్ తప్పనిసరిగా అటెండ్ అవ్వాలని ఒక 10 మినిట్స్ ఉండి మాట్లాడి వెళ్ళిపోయి ఒక మాట చెప్పి వెళ్ళారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మన మవ్వ స్వగృహంలోనే ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాము, మీరు తప్పనిసరిగా రావాలి అని చెప్పారు. నేను అనుకోకుండా నేను మళ్ళీ ఎప్పుడు వచ్చినా నేను 5-7 డేస్ ట్రిప్కి వస్తాను. వచ్చినప్పుడు నేను విక్టర్కి చెప్పినప్పుడు వెంటనే పాస్టర్ గారు ఎంతో బిజీగా ఉండి ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మీటింగ్స్ కూడా క్యాన్సిల్ చేసి ఈ ఇందాక అరేంజ్ చేసినందుకు మొదట పాస్టర్ గారికి హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న పాస్టర్ గారందరికీ, పౌల్ గారికి, అక్కారికి, మరి ముఖ్యంగా సాల్మోన్ గారు. నిజంగా సాల్మోన్ గారు కరెక్ట్ చెప్పారు, ఏంటంటే డాడీ స్పిరిట్, పాస్టర్ గారి స్పిరిట్ ఒకటి. ఎప్పుడు ఉన్నప్పుడు ఏం లేదు, జనరల్గా కూర్చున్నప్పుడు ఎలా ఉన్నారు మాట్లాడుకుంటారు, కానీ డాడీ సాల్మోన్ గారు కూర్చుంటే మాటలు ఉండవు, కూర్చొని మోకాళ్ళ మీద ప్రార్థన ఒకటే. ఆమెన్. అదొక్కటి. సో నిజంగా పాస్టర్ గారు మిమ్మల్ని ఒకసారి చూడటానికి మరి వందనాలు. అలాగే వేదిక మీద అందరికి కూడా వందనాలు. నాకు పేర్లు తెలియదు, క్షమించండి. పాస్టర్ ఫిలిప్ గారు కూడా వందనాలు, పేర్లు తెలియదు, నన్ను క్షమించాలి. వచ్చిన వాళ్ళందరికి కూడా, అందరూ డాడీ గురించి చెప్పారు. నాకు అనిపించింది జాన్ సుందర్రావు గారు అని పేరు తీసేస్తే మేము సున్నా. నిజంగా మీరెవరో నాకు తెలియదు. ఎంతోమంది అమెరికా పోతారు వస్తారు, అది గొప్పతనం కాదు. పాస్టర్ గారు కూడా చెప్పారు ఇందాక, డబ్బులు కాదు. డాడీ కూడా పాస్టర్ గారు చెప్పినట్టు ప్రతి పైసాకి నిజంగా లెక్క చెప్పేటోళ్ళు. దాన్ని బట్టి పాస్టర్ పరిశుద్ధరావు గారికి కూడా నేను బట్టి దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఎందుకంటే సో ఎంతోమంది వస్తారు వెళ్తారు, అమెరికాకి వెళ్తారు, హైదరాబాద్లో ఉంటారు, వేరే వేరే దేశాల్లో ఉంటారు, అది గొప్పతనం కాదు. నేను ఏం చేశాను జీవితం దేవుని కోసం. ఇప్పుడు మేము ఇలా చేరి మాట్లాడుతున్న రీజన్ ఏంటంటే డాడీ యొక్క సేవ. నేను ఎప్పుడు డాడీ యొక్క సేవ చెప్పుకోవటమేనా, క్రీస్తుని కనపరిచే జీవితం నేను నాలో చూపించగలుగుతున్నానా? డాడీ పేరు ఎందుకు చెప్తున్నారంటే డాడీ క్రీస్తుని కనపరిచారు. నేను 24 గంటలు చెప్పుకోవటమేనా, నేను పిల్లలుగా నా సంగతి చెప్తున్నాను, మా సంగతి ఏంటి అని చూస్తున్నప్పుడు, నేను స్టేజ్ మీద అందరూ మాట్లాడుతున్నప్పుడు ఎన్నో అనుభవాలు ఉన్నాయి, చెప్పడానికి టైం చాలదు. కానీ నేను ఒక్కటే చెప్తాను. పరిశుద్ధరావు గారు స్టార్టింగ్లో ఒక వాక్యం చెప్పారు, రఫాయల్ గారు ఒక వాక్యం చెప్పారు. ఆ 2 పాయింట్స్ మీద నేను క్లుప్తంగా మాట్లాడతాను. ఎందుకు, మొదటిది పాస్టర్ పరిశుద్ధరావు గారు చెప్పారు,
నేను సిలువెత్తుకొని అని ప్రేయర్ స్టార్టింగ్లోనే చెప్పారు. నన్ను నేను ఆపేక్షించుకొని, దోస్ హు డినై హిమ్సెల్ఫ్, ఉపేక్షించుకొని నేను సిలువెత్తుకొని అంటే అర్థం ఏంటి? సిలువెత్తుకోవటం అంటే ఈస్టర్ అప్పుడు నేను ఒక డ్రామా వేయటమా? దట్స్ ఓకే. నన్ను నేను ఉపేక్షించుకుంటా అంటే డినైయింగ్ అంటే నన్ను నేను చంపుకోవటం. నా శరీర ఇచ్ఛలు చావాలి. నా శరీర అంటే ఐ హ్యావ్ టు డై మై సెల్ఫ్. ఒక మనిషి నన్ను ఒక మాట అంటున్నా, నేను నాకు నేను చావాలి. యేసు ప్రభుతో పరిశీలన అంటారు, మా తండ్రి ఎవరో మాకు తెలుసు అంటే ఒక విధంగా ఏం చెప్తున్నారంటే, నీవు ఒక అక్రమ సంబంధం కానీ ఈయన సెటిల్ వై ద అటలింగ్ దేవుడు మాట్లాడలేదు. డినాయింగ్ సెల్ఫ్ అంటే సిలువెత్తుకోవటం అంటే శ్రమలు వస్తాయి. మనం జనరల్గా మనుషులందరూ, నేను ఒకటి చెప్తాను, చారిటీ అందరూ చేస్తారు, హైందవులు చేస్తారు, ముస్లిమ్స్ చేస్తారు, మదర్ తెరిసా గారు చేశారు, అందరూ చేస్తారు. ఈజిప్ట్లో కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు అందరు ముస్లిమ్స్ హిందూస్ అందరు పూజారులు ఉన్న అందరు ఉన్నారు. పెద్ద కాన్ఫరెన్స్ జరుగుతుంది. అంత మంది విధాలుగా చదువుతున్నప్పుడు ఒక మాట, ఒక మౌలి అంటే ఒక ముస్లిం యొక్క ఒక వాళ్ళని మౌలి అంటారు, వాళ్ళని పాస్టర్ అనుకోండి. హై మన ముస్లిమే ఒక ఆయన, ఆయన వచ్చి అన్నాడంట ఈ క్రైస్తవంతో, మాకటి ఒక్కరిద్దం కాదండి, మేము అందరికీ పేదలకు పంచిపెడతాం, మేము అన్ని మంచి కార్యాలు చేస్తాం, కానీ మాకొక్కటి అర్థం కాదు మీ క్రీస్తువులో, మీకు నచ్చనోళ్ళని మీ శత్రువుల్ని మీరు ఎలా ప్రేమించగలుగుతున్నారు? ఆమేన్. అందరు ముందు అది మాకు అర్థం కాదు. మీరు వేరే అన్ని చేశారు, స్కూళ్ళు పెట్టారు, మంచిది, అవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి, మళ్ళీ డోంట్ బీ లిటిల్ దాట్. ఎందుకంటే ఎఫ్ఎసి 2:8-10 ఏముంటుందంటే, మీరు కృపచేత విశ్వాసం చేత రక్షింపబడ్డారు, క్రియల చేత కాదు. మీరు ఇప్పుడు రక్షింపబడ్డారు కనుక సత్కార్యాలు చేయాలి. సో మనం ఈ సత్కార్యాలు, చారిటీస్ ఈజ్ డిఫాల్ట్ ఎక్స్పెక్టెడ్. సో దాన్ని మనం తక్కువ చేయకూడదు, సత్కార్యాలు చేయాలి మనం రక్షింపబడ్డాం కనుక. కానీ సిల్లువెత్తుకోవటం అంటే ఒకళ్ళు ఒక మాట అన్నా ఏదన్నా అది భరించుట. మనకి శక్తి లేనప్పుడు అండి, ఒక అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి పవర్ఫుల్ లీడర్ వచ్చాడు, ఫుల్గా తిడతాడు, మనం ఏం చేస్తాం? ఏం చేయలేక మౌనంగా ఉంటాం. కానీ మనకు ఆ పవర్ ఉండి ఒక చిన్నవాడు వచ్చి తిట్టినప్పుడు, దావీదు ననుక షిమ్మి చీపో కుక్క అన్నప్పుడు దావీదుకి పవర్ ఉందని అంటాడు ఆయన కాడు, వీడిని చంపేనా అంటాడు. దేవుడు అనుమతించాడేమో తిట్టని, పవర్ ఉందా తనకి? హి సెల్ఫ్ డైయింగ్, సిలువ ఎత్తుకొని తన్ను తాను సిలువ ఎత్తుకోవటం అంటే అది అండి. ఇట్స్ నాట్ ఇప్పుడు డాడీ జీవితంలో ఎన్ని చూసినా సరే, అసలు ఎన్ని విషయాలు చూసినా సరే, శరీరం యాక్ట్ అవుతుంది, కోపం వస్తుంది, కానీ దాన్ని చంపుకోవటం అన్నప్పుడే యేసు ప్రభు యొక్క మాదిరి, ఆయన స్వరూపము. యేసు ప్రభు దేవుని దైవ కుమారుడి, ఈ భూలోకంలో సేవ చేసినప్పుడు ఆయనకు అన్నీ ఉన్నాయి, ఏమన్నా చేయగలడు, కానీ ప్రతి ఒక్కళ్ళ నిందలను తను మూసి ఉన్నప్పుడు దేవునికి మనం ఒక కరపత్రాలు, లేకపోతే వీఆర్ ఎపిసల్స్, ఆయనకు పత్రికలుగా మనం జీవించగలం. కానీ మొదటిది డాడీ జీవితంలో ఒకసారి కూడా నేను చాలాసార్లు చెప్పాను. ఒకసారి ఏమైందంటే, ఒకళ్ళు వచ్చి డాడీని తిడుతున్నారు. డాడీని తిట్టి వాళ్ళు ఏమన్నారంటే, మాకు తెలుసు, మాకు పొలిటీషియన్ లీడర్ తెలుసు, మీకు ఎవకా అంటే 2 నిమిషాలే చేసేస్తానని. డాడీకి ఏనాడు మరి ఇక్కడ ఉన్నవాళ్ళు తెలియదు, కానీ గుణదల్లో ఉన్నప్పుడు నెహ్రూ గారు మదర్, దేవినేని నెహ్రూ గారి మదర్ సంఘానికి వచ్చేది. ఆ తర్వాత హైదరాబాద్లో కోనేరు రంగారావు డిప్యూటీ సీఎం వాళ్ళ మదర్ వచ్చేది, వాటి భార్య వచ్చేది. కానీ ఏనాడు అసలు వాళ్ళకి తెలుసు అని కూడా చెప్పలేదు. ఒక్కసారి ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆయన, ఆఫ్టర్ ఆల్ ఒక లోకల్ ఎమ్మెల్యేనో ఎవరో తెలిసి, ఫుల్గా తిడుతున్నారు.
ఏంలే డాడీ, సైలెంట్గా తల ఉంచుకొని ఉన్నారు, మాట్లాడలేదు. నాకు అక్కగా న్యూస్ తెలిసింది, అన్యాయంగా ఇలా తిడుతున్నారు కదా, అరే ఒట్టుగా అనుకున్నాం ఎవరన్నా ఒక కమిషనర్ ఎవరి చేత ఒక ఫోన్ చేపిద్దామా అని నేను అనుకున్నాం, చేయలేదు సుమ. తర్వాత అనుకున్నాం, చీ ఏంటి పిచ్చి తలంపులని సైలెంట్గా అయిపోయినాం. ఒక పది రోజు డాడీకి ఎంతోమంది తెలుసు, మాకన్నా ఎక్కువ పొలిటీషియన్స్. 10 రోజుల తర్వాత ఎవరైతే వచ్చి అలా మాట్లాడారో ఏడిచి కుటుంబం మొత్తం క్షమాపణ కోరుకున్నారు. ఆమేన్. అదే గనక డాడీ కూడా అది కంటే అదేమయ్యేది, దేవునికి అవమానం అంటారు కదా వాక్యంలో, మిమ్మల్ని పట్టియే కదా నా నామము అవమానపరచుకుంది. ఎట్లా డాడీ కూడా అదే చేస్తే ఏమీ గొడవ అయ్యేది. నేను మళ్ళీ ఏమంటున్నానంటే, మనకు అన్ని శక్తి ఉండి కూడా మౌనంగా ఉంటాం అంటే శరీరాన్ని చంపుకోవటం. రెండోది రఫాయల్ గారు చెప్పారు, ఇది పరిశుద్ధరావు గారు ఈ మాట చెప్పట ఆ పాట చెప్పారు, ప్రార్థన. మొదటి రాజులు 18:42 ఎవరన్నా ఒకళ్ళు చదవగలరా అండి? మొదటి రాజులు 18:40 నేను తెలుగులో చదివితే తప్పు చదువుతాను, అందుకే నేను రిక్వెస్ట్ చేసిన. మొదటి రాజులు 18:42. చాలమ్మ ఏం చేస్తున్నాడండి ఏలియా, ఎవరైనా చెప్పగలరా? పడుకొని కాళ్ళు తల తీసుకెళ్ళి కాళ్ళ మధ్యలో పెడుతున్నాడంట. ఏం చేస్తున్నాడండి, ఎనీ గెసెస్? ఏం చేస్తున్నాడు ఏలియా అక్కడ? ప్రార్థన చేస్తున్నాడు కానీ తల తీసుకెళ్ళి కాళ్ళ మధ్యలో పెట్టాడు. ఏంది ఆ కాలంలో మనకి ఇప్పుడున్నట్లు డెలివరీ చేయడానికి స్ట్రక్చర్స్ అవి లేవండి. వాళ్ళు డెలివరీ చేయాలంటే అది పోస్టర్ కాళ్ళ మధ్యలో ఇట్లా పెట్టుకొని దే యూస్ టు పుష్ డెలివరీ చేయాలి. అదే ప్రసవ వేదన గల ప్రార్థన. ఆమేన్. రఫాయల్ గారు ఇందాక అదే చెప్పారు పాస్టర్ గారు, ఒక ప్రసవ వేదన గల ప్రార్థన. ఆయన ఏం చేస్తున్నాడు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆహాబ్ చెప్తున్నాడు, ఇదిగో ఆహాబ్కి వెళ్ళి చెప్పు వర్షం పడుతుంది, ధ్వని వినిపిస్తుంది, వెళ్ళు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఆయనకి, దేవుని వాక్యం ఇచ్చాడు ఆయనకి, దేవుడు చెప్పాడు, స్వరం కూడా విన్నాడు. అవసరమా అండి ప్రార్థన? డస్ ఇట్ నీడ్ స్టిల్ ప్రేయర్? దేవుడు చెప్పాడు, నీకు వాగ్దానం ఉంది, వర్షం పడుతుంది, ధ్వని విన్నాడు, ధ్వని కూడా విన్నాడు. అది విన్న తర్వాత కూడా వెళ్ళి కర్మేలు ప్రభుత్వంకి వెళ్ళి మామూలు టైం పాస్ ప్రేయర్ కాదు, ఒక ప్రసవ వేదన గల ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానాలు మన జీవితంలో అనుభవించాలంటే, అవును దేవుడు మనకిచ్చాడు ఈ వాగ్దానాలు, ఈ వాగ్దానం నాకు ఇచ్చాడు కదా అని నిద్రపోవటం కాదు, ఇది నేను అనుభవించాలంటే ఒక ప్రసవ వేదన గల ప్రార్థన నాకు కావాలి. అది డాడీ జీవితంలో జరిగింది. ఎప్పుడు వెళ్ళినా మొకాళ్ళ జీవితం. నేను 2017 5 రోజులు డాడీతో గడుపుదామని నేను వచ్చాను. శంకరంపేట్, నిజామాబాద్, ఖమ్మం, అన్ని ఊర్లు. డాడీ రొటీన్ ఏంటంటే రాత్రి 11:00-12:00 దాకా మీటింగు, మళ్ళీ పొద్దున్నే 3 గంటలు లేచి ఇంకో మీటింగ్, పడుకునేది బస్సులో 3 గంటలు. సో ఒక్క ప్రతిరోజు ఒక్కొక్క ఊరు, ఎందుకంటే టైం లేదు. నేనేం చేశానంటే ఒక్కరోజు మాత్రం ఏరియా మీటింగ్ జరుగుతుంటే అక్కడ పడుకున్నాం. ఇంకా నేను ఆ రోజు ఫ్లైట్ దిగాను, దిగింది నుంచి డాడీతో నేను అన్నాను, నేను మీతో తిరగాలి, సో నాకు అనుభవం కావాలి కాబట్టి నేను మీతో వస్తాను, నా గురించి మర్చిపోండి. అది ఒక్కోసారి వచ్చి డాడీ భయపడ్డాడు, అరే ఏమనుకోద్రా ఏసీ బస్ దొరకలేదంటే, డాడీ మీరు ఎర్ర బస్సు కాదు, ఏమి ఎక్కనే ఎక్కండి, నాకు కొన్ని ప్రాబ్లమ్స్, సైనసైటిస్ ఉంది, దుమ్ముతో నాకు ఊపు రాడదు, మీరు ఏదన్నా సరే నేను మీతో వస్తాను. ఆ 2 రోజులు ఉన్నప్పుడు ఇంకా నేనైతే అందరు సేవకులతో మాట్లాడారు, 12:00 అయింది, ఒక మూలుగు వినిపిస్తుంది. లెగసి వెళ్ళి చూస్తే డాడీ ప్రార్థనలో ఉన్నాయి. ఇంకా నాకు ఆత్మ ప్రేరేప, కమాన్ యూ గెట్ అప్ లెగ్స్, నువ్వు కూడా మోకరించని. నేను లెగుద్దామని అనుకున్నా కానీ లెగుద్దామని మైండ్లో థాట్ వస్తుంది, నాకు అది పేతురుకు చెప్పిందే గుర్తుంది, శరీరము బలహీనము ఆత్మో సిద్ధమైనప్పుడు కూడా ఐ కుడ్ నేను అనుకుంటున్నాను కానీ మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోయాను. మళ్ళీ పొద్దున్న 4 గంటలకి మళ్ళీ ఒక మూలిగి వినిపిస్తుంది. అది కూడా ఏంటంటేనండి, ద రెస్లింగ్ ప్రేయర్. అది ఏంటంటే ఏదో ఆ ప్రభు నన్ను కాపాడండి, ఇది నో. ఒక మోకాళ్ళ మీద వేసి ఆ ప్రార్థన చేస్తుంటే ఆ మూలుగు వింటుంటే ఇంకా నేను పడుకోలేకపోయానండి, నేను లెగ్స్ కూడా నేను మోకరిచ్చేసాను.
నేను అనేది ఏంటంటే ఒక ప్రసవేదన గల ప్రార్థన జీవితం నాకు అది ఉన్నదా. ఈ మధ్య కాన సాయంకాలం నేను అదే అడుగుతున్నాను. ఒకటి సిలువెత్తుకోవటం అంటే నన్ను నా చావాలి, నాతో కాదు. రెండోది దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు, దేవుడు స్వరం మనం వింటున్నాము, కానీ అది నేను అనుభవించాలంటే వితౌట్ ట్రవెలింగ్ ప్రేయర్ వి విల్ నాట్ ఎక్స్పీరియన్స్ ఇట్. మనం చెప్తాము దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు మంచిదే, బ్యాంకులో ఒక కొన్ని లక్షల డబ్బులు ఉన్నాయి అంటే నేను కూర్చొని నా పర్లేదు. మనం వెళ్ళాలి బ్యాంకుకి, వెళ్ళి దాన్ని డ్రా చేస్తేనే మనం పొందుకోగలం. ఈ బైబిల్ మనకి ఎన్ని వాగ్దానాలే, ఈ వాగ్దానాలు ఉన్నాయి కదా, నేను అనుభవించాలంటే నేను ఆ ప్రసవ వేదన గల ప్రార్థన. కానీ అలా చేయటానికి నాకు ఎందుకండి రీజన్? ఓకే, నంబర్ వన్ నేను సిలువెత్తుకోవాలి. ఓకే, దేనికోసం? నేను ఒక ప్రసవ వేదన ప్రార్థన, దేవుని వాగ్దానాలు అదంత తెలియక రాదండి. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు అని ఉంటుంది. కానీ ఒక్క రోజులో ఆయన పని, ఆయన క్యాటల్, పిల్లలు అందరూ ఒకళ్ళగా 10 మంది చచ్చిపోయింది కాబట్టి భార్య అంత ఇంతకెందు దేవుణ్ణి శపించి పో అంటది. దేవుడు యోబు ఒక నీతిమంతుడు అప్పుడు దేవుడు అంటాడు, దేవుడు సాక్షి ఇస్తున్నాడు, యోబు లాంటి వాడు ఎవరు నన్ను చూసావా, సాతాను చెప్తున్నాడు, నా సేవకుడని యోబుని చూసావా. నేను ఆ పాయింట్కి ఎక్కడికి వెళ్తున్నానంటే ఈ రెండు పాయింట్స్ కలిపి మూడో పాయింట్ కలపోతున్నాను. అన్నీ చెప్పిన తర్వాత అప్పుడు ఒక డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ సిస్టమ్ అని ఒకటి ఉండేది. అంటే ఏంటంటే నువ్వు ద్వితీయోపదేశకాండం, నువ్వు తప్పు చేస్తే నీకు ఇస్రాయల్ ఆ టైంలో నువ్వు తప్పు చేస్తే నువ్వు మన విగ్రహాలని నువ్వు కనుక పూజిస్తే నీకు ఆకాశం మూసేస్తాను, నీకు వర్షం పడదు, కానీ నువ్వు అదే దేవుణ్ణి ఆశ్రయిస్తే అన్నీ ఉంటాను. సో వీళ్ళందరూ అంటాడు, ఇంత ప్రేమించే దేవుడు ఆలయం ఎందుకు పడిపోయింది, బబులోనికి తీసుకెళ్ళిపోతారు. యోబు రాసింది డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ బాబిలోనియన్, అది మోషే రాసాడు ఆ టైం ఉంటుంది. కానీ నేను ఇదివరకు సెమినార్ చేస్తాను, ఇవాళ రేపు రెబిల్ కాలేజ్లో లాట్ ఆఫ్ కామెంటరీ చదివినప్పుడు, సో బాబిలోనియన్ క్యాప్టివిటీ తీసుకెళ్తే అందరూ యెషయా, యిర్మీయా, హుజాయా ఏం చెప్తున్నారంటే, ఎందుకు మమ్మల్ని దేవుడు ఇంత ప్రేమించేటోడు ఎందుకు తీసుకెళ్ళిపోయాడు అని అంటే అందరూ ఒకటే మాట అంటారు, మీరు పాపం చేశారు గనక మీరు చెరలో తీసుకోబడ్డబడ్డారు. దేవుడు ఏమంటున్నాడంటే, ఇది నేను మార్చబోతున్నాను, నువ్వు పాపం చేసావు గనక నీకు చెరలో పోయి నీకు శిక్ష పడుతుంది, కానీ నేను ఇది మార్చబోతున్నాను. అది యోబుతో మొదలు పెడతాడు, నువ్వు నీతిమంతుడైనా సరే నేను ఉంటాను అని. ఈ మధ్య కాలం నాకు ఒకటే సమయం, ఒకటే ప్రశ్న. యోబు 13వ వచనం అంటాడు, నీవు నన్ను చంపినా సరే నేను నిన్ను నమ్ముతే ఉంటాను, దో యు స్లే మీ యట్ విల్ ఐ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఈ మధ్యకాలం ఒకటే ప్రశ్న, ఎటువంటి ఇచ్చిందండి అటువంటి విశ్వాసం? హౌ డిడ్ యూ గెట్ దట్ ఇన్డిస్ట్రక్టబుల్ ఫెయిత్? అంత నమ్మకంగా ఉండి కూడా శ్రమంలో వెళ్తున్నాడంటే అప్పుడు కూడా అంటాడు, నీవు నన్ను చంపినా సరే నేను నిన్ను నమ్ముతాను. ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకు విశ్వాసము? ఎట్లా వచ్చింది? సైతాన్ అంటాడు, నువ్వు ఊరుకుని ఉన్నావా, నిన్ను పూజిస్తున్నాడు కాబట్టి నీకు మంచిగా ఇచ్చినావు, నువ్వు కంచి వేసినావు, అన్ని చేస్తున్నాడు, నువ్వు అన్ని తీసేయి, నాకు పొగిడితే నేను ఇస్తాను, నన్ను పొగుడతాడు నేను ఇస్తే. సో దేవుడు అది మార్చాలనుకుంటున్నాను. నేను ఏమేమి చెప్తున్నానంటే, ఆ మాట నువ్వు చంపినా సరే నిన్ను సేవిస్తాను ఎందుకు చెప్పగలగాడంటే, యోబు దేవుడు ఏం చేస్తున్నాడు బట్టి దేవుని పూజించట్లేదు కదా, ద గాడ్ హూ హీఈస్ హూఈస్. దేవుడు కావాలి, దేవుడు ఎవరో అని ఎరగటానికి మూలాన నీవు నన్ను ఇంత కష్టాల్లో ఉన్నా నీవు నన్ను చంపినా సరే నేను నిన్ను నమ్ముతూనే ఉంటాను. ఇశ్రాయేలుకి ఆనాడు కావాల్సింది స్వేచ్ఛ, దేవుడు కాదు. ఒకటి తర్వాత ఒకటి ఎర్ర సముద్రం కాగానే దేవుని పూజించారు, డ్యాన్స్లు వేసారు, మారారాగానే మళ్ళీ గొణిగారు, మళ్ళీ అది అయిపోయింది ఇంకోటి, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఒకంగా. అని ఏమంటున్నాడంటే, ఆయన దేవుణ్ణి ఎరుగాలి కనుక. డాడీ ఒకరోజు ప్రతి సంఘంలో ప్రతి గడపడు ఉంటుంది తెలుసు, కొన్ని పరిస్థితులు బట్టి ఆ పరిస్థితులను తెలిసి డాడీకి ఒకటి చెప్పారు, అయ్యా మీరు మొత్తాన్ని వదిలేసేయండి, మేము మీకు ఒక పెద్ద 100,000 మంది ఉండే సంఘం ఇస్తాము, మీరు మాతో రండి అంటే డాడీ ఒకటే మాట అన్నారు, అయ్యా
నేను మనుషుల కోసం చేయటలేదు, దేవుని కోసం నేను చేస్తున్నాను. ఆమేన్. అది గనక మనకు దృఢముగు ఉంటే అప్పుడు మనము సిలువెత్తుకొని మనకు మనం చంపుకుంటాం. ఎందుకు? దేవుని మహిమ కోసం. పాస్టర్ గారు సాల్మోన్ గారు కూడా చెప్పారు, ఎందుకు? దేవుని మహిమ కోసం. రెండోది, నేను ఎందుకు ప్రసవేదన పడతాను? నాకు సిచ్యువేషన్ చూస్తే నాకు ఒకలాగున్నది, నాకు ఆశీర్వాదం లేదు, నాకు లేదు. దేవుడు ఆయన్ని ఇస్తాడు. యోబుకు అన్ని ఇచ్చి కూడా పోగొట్టుకున్నాడు. కానీ ఏమంటాడంటే, ఆ దేవుణ్ణి మనం ఎదుగుతున్నప్పుడు ఇవి ఏమొచ్చినా సరే మనం పట్టించుకోం. యోబులే చెప్తాం, నాయన నువ్వు నన్ను చంపినా సరే నేను నిన్ను నమ్ముతూనే ఉంటాను. అప్పుడు మనం ఐ నో గాడ్ హీస్ హూ ఇస్. దేవుడు అంటే మనం ఎరగటం చాలా ఇంపార్టెంట్. చెరువులు కెరువులు ఉన్నాయి, 24 గంటలు హోలీ 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 అని ఆ సింహాసనం చుట్టూతో తిరుగుతూ ఉంటాయి. అది మనం చూస్తాము, వింగ్స్ పక్కన కళ్ళు, దాని తర్వాత ఇక్కడ కళ్ళు, అన్ని చోట్ల నింపుతాడు. మన పాఠ గ్రంథంలో చూస్తాం, అది తర్వాత విషయాలు అన్ని చూస్తాం. అన్ని కళ్ళు నింపుతాడు. ఎందుకు నింపుతాడని? కళ్ళు దేవుడు సృష్టించాడు వాళ్ళని. చెరువులు ఎక్కడ పడితే అక్కడ కళ్ళు పెట్టచ్చు, దేవుడు అన్ని పెట్టచ్చు. కానీ కళ్ళు కాకుండా ఏమైనా సృష్టించవచ్చు. వాళ్ళు 24 గంటలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు సింహాసనం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అది బోరు కావా అండి? వాటికి బోరు కాదా? దేవుని నుంచి సృష్టించిన కాడి నుంచి తిరుగుతూనే ఉంటాయి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అవి రోబోట్సా? నో. ప్రతి క్షణం ఆయన చూసినప్పుడు వావ్, అది దేవుని మహిమ అని ఆయన్ని పూజిస్తుంటే. నేను ముగించిపోతున్నానండి, ఒకటే అంటున్నాను. ఈ మధ్యకాల సమయంలో డాడీ జీవితం చెప్తున్నాము, డాడీ జీవితం వల్ల దేవునికి మహిమ కలిగింది. కానీ డాడీ జీవితం ఒకటేంటంటే, తనను తన ఆపేక్షించి ఉపేక్షించుకొని, నేను సిలువెత్తుకోవటం అంటే ఏదో ఏదో స్కిట్లో వేసుకోవటం అది ఓకే, కానీ దానికైనా శ్రేష్టం ఏంటంటే, నాయన నా చిత్తము నేను నేను నశించాలి. మీ 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 సైతాన్ ఇదేనండి. లూసిఫర్ అక్కడ గెలవలేకపోయింది పరలోకంలో, ఇక్కడికి వచ్చి ఏం చేస్తుంది? మన ద్వారా చిన్నదంటే, నాకెవరన్నా వచ్చి విక్టర్ అన్న ప్రసంగం బాగుందంటే సైతాన్ రెడీ కూడా, అబ్బా ఎంత మంచిగా చెప్పినావు. జాన్ వెస్లీ గారు ఒకళ్ళు, నాకు తెలుసు అందరు, జాన్ వెస్లీ గారు పెద్ద బోధకుడు ఇంగ్లాండ్ నుంచి, ఆయన చెప్పిండంట కిందకి రాగానే, పాస్టర్ గారు ఏ ప్రసంగం చెప్పిండంటే సైతాన్ ఇప్పుడే కాసేపు ముందు చెప్పిండులే అంటాడంట. అది ఏంటంటే, సైతాన్ అక్కడ చేయలేదు కాబట్టి మనకు సగం ప్రాబ్లమ్స్ ఉంది. ఇదే పాలిటిక్స్ కానీ ఏం కానీ ఈగో ఇదే. అక్కడ లూసిఫర్తో గెలవలేక కాబట్టి ఇక్కడ మన చేత చేయాలని చూస్తున్నాడు. మనం ఈ చిన్న దానికి కొన్ని గౌరవించకపోతే, ప్రైజ్లాడు చెప్పకపోతే మన కోపాలు, దట్ ఈస్ న్యాచురల్, దట్ ఈస్ ఫాలన్ నేచర్. అది పడిపోయిన స్థితి అది. కానీ వాక్యం చెప్తున్నది, ఆయనకి మహిమ కావాలంటే నేను సిలువెత్తుకొని నాకు నేను చావాలి. అది డాడీ జీవితంలో నేను చూశాను వ్యక్తిగతంగా. రెండోది, ప్రభు మీ వాగ్దానాలు నేను పొందాలంటే, నన్ను నేను వాగ్దానాలను నేను అనుభవించాలంటే, నేను నీకు వాడబడాలంటే, నేను మీకు ఒక పత్రికగా ఉండాలంటే, ఇందాక సాల్మన్ పాస్టర్ గారు కూడా చెప్పారు ఏంటంటే, ఇంకా నేను అనాయింటింగ్ ఉండాలి. పౌల్ ఫిలిప్పీకి రాస్తూ ఉంటాడు, ఇంకనూ నేను పునరుద్ధానం శక్తి ఎరుగు నిమిత్తం. ఎంత సేవ చేశాడండి పౌల్? ఆల్మోస్ట్ ఫిలిప్పీ తర్వాత చెరసాల పత్రిక కొద్ది రోజులు చచ్చిపోతాడు. కానీ ఇంకా అంటాడు, ఏమంటాడు, నేను మీ పునరుద్ధానం శక్తము ఎరుగు నిమిత్తం. అంటే ఈ శ్రీలింగం ఎట్టునో ద పవర్ ఆఫ్ రిజరక్షన్. అది అవన్నీ మనకు కావాలంటే ప్రసవ వేదన ప్రార్థన అండి. ఎల్లన్న కాపాడండి, పుల్లన్న కాపాడండి. నాకు ఎగ్జాంపుల్స్ అది అని మంచిదేనండి, తప్పు కాదు, తప్పుకు అర్థం చేసుకోవద్దు. దానికైనా శ్రేష్టమైనది కావాలి. ఆయన మహిమగా వాడబడాలంటే మన జీవితం ద్వారా ఒక ప్రసవ వేదన గల ప్రార్థన. అదే మనకు డాడీ చేసి చూపించారు మా జీవితాల్లో. మూడోది, డాడీకి ఏంటంటే ఈ లోకం కాదు. జాషువా ప్రకాష్ ఇద్దరు వాక్యాలు చెప్పారు, ఈ లోకంలో ఎగ్జాంపుల్స్ చెప్పారు, ఉదాహరణలు నేను చాలా ఉన్నాయిగా, నేను టైం తీసుకోను. ఆ ఉదాహరణ ఏంటంటే, యోబు వలే నేను కావాల్సింది వీటి మీద కాదు నాయన, నాకు యూనో దేవుడు ఎవరో నేను అరగాలి. ఆయన నిమిత్తం నేను మనుషుల కోటం చేయటం లేదు. మొదట నీతిని నా రాజ్యం మీద కథమాయన్ని వస్తాయి అన్నారు. సైతాన్ ఏం చేసిండు? నీతిని రాజ్యాన్ని పక్కన పెట్టిండు. ఈ వీటిలో నేను కలబడుతున్నాం లోకమంతా. సైతాన్ ఈజ్ మాస్టర్ ఆన్ దట్. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎదురు చూపిస్తాడు. కానీ మనం దేవుని బిడ్డలంగా ఎరిగిన వారం కాబట్టి ప్రభువా, ఆనాడు ఏబు చెప్పగలిగాడు, నీవు చంపినా సరే నేను నిన్ను సేవిస్తాను. అటువంటి నీతిమంతుడు కూడా ఏంటంటే,
ఈ మధ్యకాల సమయం నుంచి చెప్పేది ఏంటంటే ఒకటే, ప్రభువా అటువంటి ఆశను తృష్ణ చెప్పండి నాయన. నా జీవితంలో ఏంటంటే నేను డాడీ గురించి చెప్తున్నాను, మంచి కార్యాలు చెప్తున్నాను, కరెక్టే. అరే జాన్సన్ దగ్గర ఇలా బ్రతికారు, ఎలా బ్రతికగలిగారు, ఆయన మనిషిన మాతో కాదు, ఆయన డాడీ సూపర్ మ్యాన్ కాదండి అన్నాడు. ఏలి అంటాడు, నేను కూడా ఒక మనిషి లాంటోడే. కానీ ఆయన ప్రార్థన చేయగా ఆకాశాన్ని మూసేశాడు, మళ్ళీ ప్రార్థనగా కనిచేసేసాడు. ఒక ఎఫెక్చువల్ మనోపూర్వకమైన ప్రార్థన, ఒక ప్రసవ వేదన గల ప్రార్థన ఉంటే ఏమన్నా చేయగలం. అని అంటారు, అన్న ఎట్లా ఉన్నారన్న డాడీ, నాకు అర్థం కావట్లేదు. దేవుడు పక్షపాతి కాదండి. డాడీ చేయదు సూపర్ పవర్ కాదు, డాడీకి ఏదో చేసింది కాదు, అది మనందరికీ దొరుకుతుంది. ప్రాబ్లం మనం సిలువునెత్తుకున్నా ఎత్తుకోము, మనకు మనం ఉపేక్షించుకోము, లేకపోతే ఒక ప్రసవ వేదనలో పడము, లేకపోతే యోబలే ప్రభు ఇట్లన్నీ కాదు నాయన, నేను నిన్ను ఎరగాలి నాన్న, నిన్ను నేను సేవించాలి. మోషే విషయంలో ఒకటి చూస్తాం మనం, మోషేతో ముఖాముఖిగా దేవుడు మాట్లాడతాడు, కానీ 33వ జనర్గా మాకు అంటాడు, ప్రభువా ఐ నీడ్ టు సీ ద గ్లోరీ, నీ మహిమను చూడాలి. ఒక ప్రవక్త ఏంటి మిగిలి ఉన్నది, ఒక స్నేహితుడు ముఖాముఖితో మాట్లాడినట్టుగా నేను మాట్లాడాను, ఇంకా ఏం మిగిలింది, ఏం అడుగుతున్నాడు అక్కడ అంటే, ఒకడు అన్నారు, మండుచున్న పొదలో నుంచి దూరముగా చూశాడు, ఇప్పుడు మండుచున్న పొదలోకి వెళితే ఏదైనా మంటలో మంటితే అది మంటగా మారుతుంది. ఆమేన్. మోషే లోపలికి వెళ్ళి ఆయన స్వరూపముగా కొరింథీయులకు దిన దినమైన మహిమ స్వరూపములో మనం మారటానికి అది ఉన్నదా, అప్పుడు మనం చెప్పక్కర్లేదండి డాడీ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో. అది ఇంకోటి, డాడీ గురించి మాట్లాడుకుంటున్నా దేవునికి మహిమ వెళ్ళాలి. ఆమేన్. అది ముఖ్యంగా మనం అందరం పాత్రలో. నేను మొన్న పాస్టర్ గారు ఎవరు వచ్చి చెప్పినప్పుడు చాలా కోపం వచ్చింది. పాస్టర్ గారు అన్న మంచి వాక్యం చెప్పారంటే నేను ఒకటే చెప్పాను. ఒక ప్లేట్లో ఒక బిర్యానీ తీసుకొచ్చామనుకున్నాం, అబ్బా ప్లేట్ ఎంత బాగున్నావు, ఎంత బిర్యానీ అంటావా అండి, అంటామా అనం కదా, అట్లా ఉంటుంది. అందరు ఇక్కడ దైవ సేవకులు మనం అందరూ ఒక పాత్రలం, దేవుని మహింపరచబడాలి. అద్దె మనకు ఉన్నప్పుడు ఇవాళ రేపు అబ్బా ప్లేట్ ఎంత బాగున్నావు, ప్లేట్ని మెచ్చేసుకుంటున్నారు బిర్యానీ పక్కన పెట్టేసి. మన దేవుడు మనతో వాడుకుంటున్నాడు. కానీ సైతాన్ మళ్ళీ అదే లూసిఫర్కి ఏం చేసిందో, అది సేవకులు కానివ్వండి పాస్టర్లు కానివ్వండి అది ఎక్కడున్నా వాడుకుంటుంది. కానీ నేను అనేది ఏంటంటే, ఈ సాయంకాలం డాడీ ఒక్కటే ఎప్పుడు చూసేటోడు సిలువ ఇంకా ప్రభువా. ఇందాక ప్రకాష్ జాషో ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, దానికన్నా డాడీ ఒక పాయింట్ ప్రకాష్ జాషో మధ్య ఏంటంటే, మీరు ఎంత చెడ్డవారు మీ గురించి కంప్లైంట్ చేస్తున్నారంటే, డాడీ అన్నారు మీరు ఇన్నది చాలా తక్కువ, నేను అంతకన్నా భయంకరమైన పాపిని అన్నారు. అనేది ఏంటంటే, మనం ఎరిగినప్పుడు మన రోత జీవితం ఎంత భయంకరమైనదో విన్నప్పుడు నిజంగా చాలా. ఒకసారి డాడీ గురించి అందరు చెప్తున్నారు, ఇప్పుడు పాస్టర్ గారు కూడా చెప్పారు, మీరు వెళ్ళినప్పుడు మంచిగా ఒక చోట పడుకుంటారు, చాలామంది చెప్పారు నవార మంచంలో పడుకుంటారు, ఏసీ రూముల్లో పుక్కోవద్దు అంటారు, దోమలు కొట్టుకుంటా అంటే. ఒకరోజు సొంత ప్రసంగం చేసుకున్నారండి, ఐదుగురు ఉంటారు, ఒకళ్ళకి 5 తలాంతులు, ఒకళ్ళు 3 తలాంతులు, ఒకళ్ళు 2 తలాంతులు, గుర్తుపెట్టుకోండి బహుమానము ఒక్కటే. నేను పడుకుంటున్నానేమో అది నాది కాదు. ఒకవేళ పడుకోకపోవచ్చు మంచం మీద, అది ఎక్స్టర్నల్ ప్రజలు చెప్పుకుంటారేమో, కానీ నేను చేసేది గొప్ప కాదు, బహుమానం మాత్రం ఒక్కటే. సొంత ప్రసంగం సొంత స్టేజ్ మీద, సొంత డాడీ మీదే ప్రసంగం చేసుకున్నాను. నేనేది ఏంటంటే, ఎప్పుడైతే మనం దేవుని మహిమ మీద మనం పెడతామో అప్పుడు నాకు నేను ఉపేక్షించుకుంటూ మొదలు పెడతాను. ప్రభువా నేను చేయలేకపోతున్నాను నాయన అని ఒక ప్రసవ వేదన పడతాం నాయన. ఆనాడు కనుక దయ్యం పట్టిన కుమారుడు అంటాడు నాయన, నేను విశ్వసిస్తున్నాను కానీ నాకు అపనమ్మకం లేకుండా నాకు సహాయం దయచండి అని ఎలా గోజాడతామో. కానీ అది గోజాడపోతే మనకు కాదండి. ఈ మధ్యాహ్న సమయంలో మనం అట్లా ఆశీర్వాదం కోరుదామా, ఈ సాయంకాలం మనం అడుగుదాం ప్రభువా నాకు అటువంటి తృష్ణ కావాలి. అందరం కళ్ళు మూసుకుందాం, నేను 2 నిమిషాలు నేను ముగిచిపోతున్నాను. అందరూ అడుగుదాం ఈ మధ్యకాల సమయంలో, ప్రభువా నాన్న ఏంటి మనం అడుగుతున్నాము, సిలువుని మనం ఉపేక్షించుకున్నట్టు నాయన ప్రభువా, సిలువు నన్ను నేను ఉపేక్షించుకొని సిలువు నేను ఎత్తుకోగలుగుతున్నాను నాన్న ప్రభువా. నా జీవితాల్లో నా శరీరాశ, నా నేత్రాశ, నా జీవపు నమ్మము ఎప్పుడు నా శరీరం మీదే. నేను ఒకళ్ళని ప్రేమించలేకపోతున్నాను, నేను ఒకళ్ళు క్షమించలేకపోతున్నాను, కొట్టకలాడుతున్నానా దేవుణ్ణి అడుగుదాం. ఆయన అన్యాయస్తుడు కాదండి. ఆనాడు జాన్సన్ రావు గారి డాడీ దేవుడే మన దేవుడు అని పక్షపాతి కాదు. ఆనాడు ఏలియా దేవుడే మా దేవుడు, అగ్ని తెప్పించగలిగాడు.
ఒక విశ్వాసము చేత దేవుడు వాగ్దానం ఇచ్చినా సరే వెళ్ళి ఒక ప్రసవేదన ప్రార్థన, ఒకసారి కాదు రెండు సార్లు కాదు 7 సార్లు ప్రార్థిస్తూనే ఉన్నాడు. మన జీవితంలో కూడా మనం ఒకటి పొందాలి అంటే డబ్బు బెల్ కొట్టి పారిపోవద్దండి, తలుపు ఓపెన్ చేసేదాకా మనం వెయిట్ చేస్తూనే ఉందాం. దేవుడు నమ్మదగిన వాడు, అందరికి ఒకటి విషయంలో తీసుకురాడు. మోషేని తీసుకెళ్లి మనం రాజభవనం తీసుకెళ్లి అడవిలో పడేసిండు, యోసేపుని అడవులను తీసుకెళ్లి రాజభవనంలో పెట్టిండు. దేవుడు ఎలా నడిపిస్తాడో మనకు తెలియదు, కంపేర్ చేసుకోవద్దు. దేవుడు మార్గాలు వేరే, కానీ ఆయన యోసేపు ఆయన యోబు అన్నట్టుగాను ఆయన నమ్ముదాం, ఆయన ఎవరో మనం ఎరుగుదాం, ఆయన స్వరూపంలో మనం మార్చగలుగుతున్నాడు. కానీ మన సాయంకాలం ఈ మధ్యకాలం అడుగుదాం, ప్రభా నాకు అటువంటి తృష్ణ కాశ కావాలి నాయన, ప్రభా నీ స్వరూపంలో నన్ను మార్చండి నాన్న, నన్ను నన్ను నేను నాన్న ప్రభా డినై చేసుకున్నట్టుగా నాన్న నీ సెలవెత్తుకోవాలి నాయన, ప్రభా నీ గురించి నేను ఒక పత్రికగా ఉండాలి నాయన, నీ మహిమార్థంగా నేను వాడబడాలి నాయన, అటువంటి ప్రసవేదన ప్రార్థన నాకు నేర్పించండి నాన్న ప్రభా. నాకు మార్గం నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు, స్తుతించేదాని నామం దేవా అనుదినం, స్తుతించేదాని నామం దేవా అనుదినం, స్తుతించేదాని నామం దేవా అనుదినం. ప్రార్థన చేసుకుందామా. ఇప్పటి వరకు చెప్పబడిన మాటల్లో మీ పై నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం తెచ్చుకుని వారి విశ్వాసాన్ని అనుసరించండి అని సేవకులు చెప్పారు. మనం దేవుని సన్నిధానంలో దైవజనుల జ్ఞాపకాలలో అశ్వార్త యోధుని మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ పురుకొల్పడటానికి బలపరచబడటానికి ఈరోజు కూటం మన జీవితంలో మరి దైవజనుడు ముందు మన ముందున్నాయి ఆయన అడుగు జాడలు, దానిలో మనం సాగాలి, విశ్వాసం అంతవరకు కాపాడుకోవాలి. ఒక క్షణం దాని ద్వారా బలపరచబడి చిన్న మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ నామానికి వందనాలు ప్రభా. ఇప్పటి వరకు దైవజనులు అభిషక్తులు నా ప్రభా మరి జాన్ సుందరవాయి గారు మా కన్నా మీ మహిమలో ముందుగా చేర్చబడ్డారు, ఆయన అడుగు జాడలు మా ముందు ఉన్నాయి. ఇప్పటి వరకు నా ప్రభా ఆయన గురించి అనేకమైన విషయాలు నా ప్రభా సంఘముతో సమాజంతో నీ ప్రజలతో దేవుని సేవకులతో మీరు మాట్లాడి ముచ్చటించిన విధానాన్ని బట్టి వందనాలు. యేసయ్య రాజ్యం ఈ దినాన కట్టబడునుగాక. ఈరోజు వేయబడిన విత్తనాలు యేసు క్రీస్తు నామములో మొలకెత్తి మొక్కలై చెట్లై వృక్షాలై మహావృక్షాలుగా ప్రభు రాకకు ముందు గొప్ప ఉజ్జీవము కొరకు ఈ విత్తనములను దేవుడు వినియోగించుకొనుగాక. బిగ్గరగా ఆమేన్ చెప్దాం, ఇంకా బిగ్గరగా ఆమేన్ చెప్దాం, చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. దేవుడు మరి ఒకవేళ ఈ కూడికలో 2 మాటలు చెప్పే అవకాశం నాకు కూడా ఇస్తే నేనేం చెప్పాలని దేవుని ఆత్మను అడుగుతున్నప్పుడు ప్రభు ఆత్మ నా హృదయంలో ఉంచిన మాటని దేవుని సేవకులు విక్టర్ అన్నగారు దాన్ని ఉటంకించారు. మత్తయి సువార్త 16:24 అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. యేసయ్యను వెంబడించాలి అనే కోరిక ఒక వ్యక్తిలో పుడితే ఆయన వెంబడించడానికి 2 క్వాలిఫికేషన్స్ కావాలి. 1, తనను తాను ఉపేక్షించుకోవాలి. 2, సిలువను ఎత్తుకోవాలి. ఉపేక్షించుకోవడం అంటే అన్నయ్య గారు చాలా చక్కని వివరణ ఇచ్చారు, తనకు తాను లేకపోవడం. సుందరవయ్య గారిని నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు వారి జీవితంలో నేర్పించిన వారి జీవితంలో నుండి నేర్పించిన గొప్ప పాఠం, ఉపేక్షించుకోవడం అంటే మరి సెల్ఫ్ విల్ సెల్ఫిష్నెస్ అనేది పరిపూర్ణంగా చచ్చిపోవడం, సిలువకు కొట్టబడటం అని అన్నయ్య గారు దేవుని యొక్క వాక్య లేఖన సారాంశంలో నుండి మనతో పంచుకున్నారు. మరి ఒక చిన్న కుగ్రామం మొవ్వ గ్రామం, ఇక్కడ నుండి ప్రపంచానికి దీవెనకరమైన ఒక పాత్రను దేవుడు లేవనెత్తడానికి కారణం
ఆ దైవజనుడు తన జీవితంలో ఉపేక్షించుకోవడం. ఈ మాట వింటున్నప్పుడు మనకి పెద్దగా అర్థం కానట్లుగా ఉంటుంది, కానీ ఉపేక్షించుకోవడం అంటే నా కోసం నేనేమీ కాదు, నా కోసం నాకేమీ అక్కర్లేదు, నేను ఉన్నదే ప్రభువు కోసం, నాకున్నవన్నీ ప్రభువు కోసం. నిస్వార్థత, అన్సెల్ఫిష్నెస్ దైవజనుని జీవితంలో వారి కుమారుల సాక్ష్యాలు. మరి పోయిన సంవత్సరం అక్కవాళ్ళు ముఖ్యంగా పెద్దక్క గారు ఇచ్చిన సాక్ష్యాలు అనేక రాత్రులు నన్ను నిద్ర పట్టకుండా చేశాయి. అనేక వేదికల మీద ఆ విషయాలను పంచుకోవడానికి ప్రభువు సహాయం చేశారు. చాలా 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 లోతైనటువంటి అనుభవాలు, ఉపేక్షించుకున్న అనుభవంలో నుండి తన దాసుని ద్వారా సంఘానికి దేవుడిచ్చారు. మరి చాలామందిని మనం కూడా చూస్తున్నాం, విమర్శన కోణం కాదు, కానీ ఈ పదానికి నిర్వచనం ఈ వ్యక్తి జీవితంలో లేదేమో అనే అనిపిస్తుంది. కానీ దైవజనుడి జీవితాన్ని మనం భూతత్వం పెట్టుకుని వెతికినా కూడా ఆయన దేవుడు తనకిచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని, ప్రతి వ్యక్తిని, ప్రతి రూపాయిని కూడా కేవలము దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని నామ మహిమ కొరకు ఖర్చు చేసి అర్పణగా ఇచ్చి రక్తహస్తాలతో ప్రభు సన్నిధికి వెళ్ళిన గొప్ప దైవజనుడు జాన్ సుందరరావు గారు. ఇంకొక మాట, నేనేం ప్రసంగం చేయట్లేదు, కానీ ఆయన గొప్ప ఉపదేశకుడు. ఉపదేశం చెప్పడం అంటే అంత చిన్న విషయం కాదు. బైబిల్ రెండంచులు గల ఖడ్గం, ద్వితీయోపదేశకాండ 32:2 మాట ఉంటుంది, ఆయన వాక్యము మంచు వలె, ఆయన ఉపదేశము వాన వలె అంటుంది. ఏమిటి రెండంచులు అంటే, ఒక అంచు సువార్త, రెండవ అంచు ఉన్నతమైన ఉపదేశం. మంచులో ఒక కాటన్ క్లాత్ మనం వేస్తే రాత్రంతా దాన్ని ఉంచితే, దాన్ని ఉదయాన్నే పిండితే వచ్చేది నీరే. జడివానలో కూడా ఈ క్లాత్ని 5 నిమిషాలు పెట్టి పిండితే వచ్చేది నీరు. రెండింటిలో ఉన్నది H2 అనే. కానీ మంచుకి వర్షానికి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే ఆ యొక్క సాంద్రతలో, వాల్యూంలో వ్యత్యాసం ఉంటుంది. సువార్తలో నీరు ఇక్కడ దేవుని మాటలకు సూచన. సువార్తలో ఉన్నది దేవుని మాటలే, ఉన్నతమైన ఉపదేశములో ఉన్నది కూడా దేవుని మాటలే. అయితే దైవజనుడు సువార్త ప్రకటించటం మాత్రమే కాదు, సంఘమును వధువుగా సిద్ధపరచుట కొరకు ఉన్నతమైన ఉపదేశాన్ని దేవుడు ఆయనకు వరముగా ఇచ్చారు. అదేదో పుస్తకాలు చదివితే వచ్చేది కాదండి, కమెంట్రీస్ చదివితే వచ్చేది కాదు. ఒక వ్యక్తికి దేవుడు ఉపదేశాన్ని పొయ్యాలంటే ఈ పాత్రలో ఆ వ్యక్తిని దేవుడు నమ్మాలి. ఒక వ్యక్తిని దేవుడు ఎంతో నమ్మితేనే కానీ తన వధువును సిద్ధపరిచి ఆ ఉన్నతమైన ఉపదేశాన్ని పోస్తాడు. సువార్తికులు అనేకులు ఉండటం మనం చూడగలుగుతాం, కానీ ఉపదేశకులు చాలా 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 రేర్గా ఉంటారనేది గ్రహించవలసిన సత్యం. బుక్కెస్ట్ నాలెడ్జ్ వేరు, పరము నుండి పోయబడిన పరిమళ తైలం అన్నట్లుగా ఉన్నతమైన ఉపదేశాన్ని ప్రభువు దగ్గర నుండి తెచ్చి వేడివేడి తాజా ఉపదేశాన్ని సంఘానికి వడ్డించి అందించి వధువును సిద్ధపరిచి ఆ బోధలను మనకు మాదిరిగా విడిచిపెట్టి వెళ్ళిన గొప్ప దైవజనుడు సుందరరావు నాయన గారు. ఉపేక్షించుకుంటే ఆ ఉపేక్షలో కూడా, మరి పూర్తి స్థాయిలో ఉపేక్షించుకుంటే ఉపదేశాన్ని ఇస్తాడు దేవుడు అనే గొప్ప పాఠం దైవజనుని జీవితంలో నుండి ఈరోజు ప్రభు మనకు నేర్పించి పంపిస్తున్నారు. దేవుడు తన దాసుని యొక్క జ్ఞాపకార్థ ఆరాధనలో అల్ప పాత్రనైన నాకు కూడా 2 మాటలు చెప్పే అవకాశం ఇచ్చినందుకు ప్రభు పాదములను ముద్దాడుచు
మనం కూడా ఉపేక్షించుకోవాలని, ఈ కడవరి దినాల్లో ఆయన పొందుకున్న ఉపదేశాన్ని మనం కూడా పొందుకొని వధువును సిద్ధపరిచే ఈ మహత్తరమైన పనిలో నిమగ్నం కావడానికి, దేవునికి అందుబాటులోనికి రావడానికి ప్రభు మనల్ని సిద్ధపరుస్తున్నాడని పాఠాన్ని నేర్చుకుంటూ ఈ స్థలం నుండి మనం నిష్క్రమిద్దాం. దేవుడి మాటలను దీవించునుగాక. థ్యాంక్ యూ ఫిలిప్. మంచిది. ఇప్పుడు కుటుంబం కొరకు ప్రార్థించబోతున్నాం. ముఖ్యంగా మరి ముగ్గురు కుమారులు, సువార్తమ్మ గారి కుటుంబం, ఆరోగ్యం గారి కుటుంబం, వారి అన్నదమ్ముల బిడ్డలు, ఇక్కడ ఉన్నటువంటి దీకుళ్ళు, ఫ్యామిలీస్ అంతా మీరు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. మిమ్మల్ని గుర్తించాలని, ఇందాక అక్కడ బాబు ఒక మాట చెప్పారు కదా, నాన్నగారు లేకపోతే, ఆ జాన్ సుందరరావు గారు అనే పేరు లేకపోతే మేమిక్కడ లేమని. అదే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడికి పిలుస్తున్నాం. యు ఆర్ జస్ట్ ఆయన్ని బట్టి మిమ్మల్ని గౌరవిస్తూ ఇక్కడికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి రండి. వారిని కొరకు ప్రార్థన చేస్తూనే మీ అందరి కొరకు కూడా ప్రార్థన చేయబోతున్నాం. మీలో ఎవరైనా ప్రభు కొరకు సవాలు చేయబడి ఇంత గొప్ప మాటలు చెప్పారండి పాస్టర్ గారిని గురించి, మేము కూడా పరిచర్యలో వాడబడాలని ఉంది, దేవుడు మా బిడ్డలను కూడా వాడుకోవాలని ఉంది అనేవారు మీరు కూడా సిద్ధపడండి. మీ కొరకు కూడా ప్రార్థన చేయబోతున్నాం. రత్నమ్మ, అమ్మిని రత్నమ్మ, మీరు కూడా సేవకురాండ్రు కూడా పైకి రావాల్సింది కోరుతున్నాం. అన్న మిస్సెస్ పాల్ చౌదరి గారు ఉన్నారు, ఆ సిస్టర్ గారిని కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇది తీస్తారని కింద పెడతారా? ఇంటి పేరటి వాళ్ళు, దీకుళ్ళు ఫ్యామిలీస్, ఇంటి పేరటి వారు వైస్ ప్రెసిడెంట్గా చేశారు. అంత గొప్ప ఘనత మొవ్వా ఐపీసీ సంఘానికి దక్కింది, దీకుళ్ళు ఫ్యామిలీస్కు దక్కింది. ఇది ఘనతగా భావించి మీరు ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. రామచంద్రరావు గారు రక్షించబడటం కూడా గొప్ప సంగతే. ఏది అక్కడి నుండి పడిపోయారు, ఏది కరెంటు స్తంభం మీద నుండి దేవుడు ఆ బిడ్డను రక్షించినందుకు ప్రభువు స్తోత్రం. అందరు లేచి నిలబడండి. వుడ్ యూ ప్లీజ్ స్టాండ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్లీజ్ కమ్. నవీన్ వచ్చాడు, సంతోషం. హల్లెలూయా, స్తోత్రం. రవితేజ, నాగేశ్వరరావు గారు కుటుంబాలన్నింటినీ కూడా ప్రేమతో వేదిక మీదకి రమ్మని కోరుతున్నాం. పాస్టర్ గారి మేనత్తలు, మేనమా బిడ్డలు అందరూ ఉన్నారు, వారిని కూడా వేదిక మీదకి రమ్మని పిలుస్తున్నాం. ఆరోగ్యమ్మ గారి కుమార్తెలు రారేమ్మా, సువార్తమ్మ గారి కుమార్తెలు. హల్లెలూయా, స్తుతి, స్తోత్రం. ఇంకొకసారి ఆ వచనం పడతారా? అయ్యగారికి చాలా ఇష్టమైన పాట, ఇదిగో దేవా నా జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదమస్తకం తం. ఇదిగో దేవానా రంగారావు పాదమస్తకం. కేరళ గట్టి నుండి వచ్చిన బంధుమిత్రులు కూడా రండి. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం. పొలము నుండి కష్టించి
పొలము ఉంది చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, స్తుతించండి ఒక్క నిమిషం అందరూ కూడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి, చిన్న కుగ్రామమునకు నీ దాసురాలు ఏలియమ్మ గారిని మీరు పంపి ఒక ఘనమైన పరిచర్యని ప్రాంతంలో మీరు జరిగించి అనేక ఆత్మలను మీరు రక్షించి ఒక ఘనమైన పాత్రనుగా మీ దాసుని ఇక్కడ నుండి లేవనెత్తి నాయనా దేశంలో అనేక ప్రాంతాలలో మీరు వాడుకున్నందుకు వందనాలు. ప్రపంచంలో అనేక ప్రాంతముల్లో మీరు వాడుకున్నందుకు వందనాలు. ఒక ఘనమైన పాత్రగా మీరు నాయనా నీ దాసుని మీరు వాడుకుని అనేక కుటుంబాలను, అనేక సంఘాలను, అనేక వ్యక్తిగత జీవితములను నీ కొరకు కదిలింపచేసి వందల మంది దైవజనులను మీరు సిద్ధపరిచే నీ బలమైన పని కొరకు మీరు స్థిరపరచే ఒక ఘనమైన పనిని మీరు జరిగించినందులకు మీకు స్తుతులు చెల్లించుచున్నాము నాయన. ఆయనను కన్నటువంటి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ కుటుంబమును బట్టి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయనను సిద్ధపరిచిన దైవజనులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఐపీసీ పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎల్ఈఎఫ్ పరిచర్యలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంతమంది దైవజనులు నీ దాసుని ప్రభువా ప్రభావితం చేశారో వారందరిని బట్టి మీ నామమును సన్నతించుచున్నాం. ప్రత్యేకంగా నీ దాసురాలు ఏలియమ్మ గారిని బట్టి మీకు వందనాలు. ఈ ప్రాంతంలో ఆమె విత్తిన విత్తనాలను బట్టి మీకు స్తోత్రం. సువార్త వ్యర్థము కాదని విత్తనము విత్తబడినప్పుడు అది ఇక్కడ చిన్నగా కనబడినప్పటికీ అది వెళ్ళినప్పుడు అనేకమైన ఫలములు ఫలించునని ఓ మీరు ఇది నన్ను నిరూపించినందులకై స్తోత్రాలు. వారి బిడ్డలు పరిచర్యలో లేరని మేము కూడా ప్రభువా చింతించాం, ప్రార్థించాం. ఇది నన్ను వారి బిడ్డలను కూడా నాయన ఘనముగా వాడుకుంటున్నందుకు ఆ ముగ్గురు బిడ్డలను ఇక్కడ తెచ్చినందుకు వందనాలయ్యా. నాయనా మీరు ఇక్కడ వాడుకున్నందుకు వందనములు నాయన. ఇంకను ఆ కుటుంబములను మీరు ప్రభావితము చేయండి. ఆ కుటుంబములను మీరు బలపరచండి. ఐదిరిగూడలో జరుగుతున్న పరిచర్యను జ్ఞాపకం చేసుకునండి నాయన. అండమానలో జరుగుతున్న పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. గుణదల్లో జరుగుతున్న పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. ఎక్కడెక్కడ మీ దాసుడు సంచరించారో, ఎక్కడెక్కడ మీ దాసుడు కాలి నడకను తిరిగారో, ఎక్కడెక్కడ మీ దాసుడు సైకిల్తో వెళ్ళారో, ఎక్కడెక్కడ మీ దాసుడు అడుగుపెట్టాడో ప్రతి స్థలమును మీరు ఇంకను అభిషేకించి ప్రతి విత్తనమును మీరు మలుపింపజేసి జన్మలకు దీవెనకరముగా తరములకు దీవెనకరముగా ఈ కుటుంబములను మీరు వాడుకునండి నాయన. ఈ కుటుంబములను మీరు దర్శించండి నాయన. ఈ సంఘములను మీరు దర్శించండి నాయన. వారి బంధుమిత్రులందరినీ బట్టి మీకు వందనాలు. మహిమంతా మీకు ఆరోపిస్తూ ఘనతంతా మీకే ఆపాదిస్తూ ఇదిగో నాయన వేదిక మీద నున్న బిడ్డలు, వేదిక క్రింద నుండి ఎంతమంది ఇదిగో నేను కూడా ప్రభువుని సేవిస్తానని, నేను కూడా పరిచర్యను చేయాలనుకుంటున్నానని, మా బిడ్డలు కూడా పరిచర్య చేయాలని ఎంతమంది తపిస్తున్నారో వారందరినీ కూడా మీరు ప్రత్యేకమైన రీతిలో వాడుకొనండి నాయన. సుందరరావు గారి వలె మీరు వాడుకొనండి నాయన.
అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడా. పిఎం సామ్యల్ గారి వల్లే మీరు వాడుకుంటుంది నాయన. అలనాడు నాయన పిఎల్ పరంజ్యోతి నాయన గారిని ఈ గ్రామానికి తోడుకొని వచ్చి ఆ రాత్రి వాక్య వర్తమానము ద్వారా ఈ విలువైన ఆత్మను మీరు రక్షించి జనములకు దీవెన కర్మగా మీరు చేశారు. ఆ నీ దాసుని దినాన్ని మేము స్మరించే కృప మీరు అనుగ్రహించినందుకు వందనాలు. ఎంతమంది ఇక్కడ ఉన్నప్పటికీ, ఎన్ని పేర్లు మేము తలచినప్పటికీ, వీరందరికీ కారణము మీరే. వీరందరికీ కారణము మీరు కలువరి సిలువలో చిందించిన అమూల్యమైన రక్తమే. మీ సిలువ రక్తమును బట్టి మీ నామమును సన్నిధించుచున్నాం. ఇంకను మా దేశమును జ్ఞాపకము చేసుకునండి నాయన. ఇంకను మా ప్రాంతములను జ్ఞాపకము చేసుకునండి నాయన. ఇంకను మా దేశంలో ఆత్మలను రక్షించండి నాయన. అనేక ఆత్మలను మీరు రక్షించండి. అనేక మందితో మీరు మాట్లాడండి. అలాంటి బలమైన యోధులను, సిలువ యోధులను, సువార్త యోధులను మీరు లేవనెత్తండి నాయన. శక్తి కలిగిన నామమున అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. సల్మాన్ రాజాయ్ గారు ఆశీర్వాదం ఇస్తా. తండ్రి అని దేవుడి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాస సన్నిధి, దైవజనులు సుందరాయ్ గారిని ప్రభు పరలోకంలో చేర్చుకున్న వారికి ఆత్మశాంతి అనుగ్రహించి మహిమ పొందండి మా ప్రభువ. విడనాడినటువంటి కుమారులు, కోడళ్ళు, మనమళ్ళు, మనవరాలను ఆధారం దాచే ప్రభు, ఓదారు దాచే ప్రభు. వచ్చిన తోడయ్యుండి మా ప్రభు. మీరు కరికరించండి, సాయం చేయండి, నడిపించండి. ఇంకా మీ సేవలు బలమైన పాత్ర వాడుకో మా ప్రభు. అలాగే తండ్రి వచ్చిన బిడ్డలందరినీ దీవించి, దైవజాలని దీవించి, ఆయా ప్రాంతం వచ్చిన వారిని దీవించి మీరు ఆశీర్వదించండి. అలాగే ప్రభు లైఫ్ గివర్స్ మినిస్టర్ వారు ఒక బలపరచండి, మీరు మయం పొందండి. తండ్రి అని దేవుని ప్రేమ, ప్రభు యేసుకి కృప, పరిశుద్ధాత్మ సహాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండని గాక. ఆమేన్. ప్రవేశ రక్తమే జయం, శివ రక్తమే జయం, కలవ రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగుది గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. అందరికీ వందనాలు. యు మే బి సీటెడ్ ప్లీజ్. ఒక పిక్చర్ తీస్తారంట ఫ్యామిలీ అంతా అలా ఉండండి. మీ ముఖం ముగ్గురికి ప్రత్యేకమైన వందనాలు అన్నలు. మై గాడ్ బ్లెస్ యూ. పావుల్ చౌదరి అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అమ్మగారికి వందనాలు. మా ప్రియులు, ఈ ప్రాంత ఐపీసీ నాయకులు యశుదాస్ అయ్య గారికి, రఫాయల్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి దీకొల్లు ఫ్యామిలీస్ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ముఖ్యంగా ఇదంతా జరుగుతుందంటే మా సంఘ బిడ్డలు, లోకల్ ఐపీసీ సంఘం అంతటికి, ఏసే జవాబు సంఘాలన్నింటికి కూడా ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయ. అమ్మా రండి. థ్యాంక్ యూ. విక్టర్ గారు, విక్టర్ పాల్ గారు, థ్యాంక్స్ గివింగ్. ఇప్పట్లరా ఈ కార్యక్రమానికి చేసిన వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా పరిశుద్ధరాజు గారికి ఈ కార్యక్రమాన్ని గురించి తెలియజేసిన వెంటనే ఈ యొక్క ప్రోగ్రామ్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా పరిశుద్ధరాజు గారికి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే జాన్ విక్టర్, ప్రకాష్, జాషువా వెళ్ళి కూడా వెంటనే ఈ కార్యక్రమానికి వచ్చారు. అలాగే యార్లగడ్డ నుంచి ఇంకా ఘంటసాల, ఘంటసాల పాలెం, ఇంకా అనేక ప్రాంతాల నుండి కూడా తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. నిజంగా పెద్దనాన్నగారి గురించి అనేక మంది సేవకులు జరిగిన సంగతులన్నీ కూడా అద్భుతంగా జరిగించి తెలియజేశారు. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ కూడా మన ఇస్రాయిల్ గారు కూడా చిన్న వయసులో, అంటే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు సువార్త ఇక్కడ కూడా బలంగా జరిగేది. ఆయన ప్రార్థనాపూర్వకంగా అనేక మీటింగ్స్ నిర్వహించారు. అప్పుడు మా నాయనమ్మ గారు కూడా ఈ గోల్స్ ప్రార్థనలో మధ్యరాత్రిలో ఎక్కువగా ప్రేయర్ చేస్తూ ఉండేవారు. తర్వాత సుందరరావు గారు, మా నాన్నగారు కూడా ఇద్దరు కూడా కాలేజీలో, నోబుల్ కాలేజీలో చదువుతూ ఉండగానే ఎల్ఏఎఫ్ చర్చ్కి వెళ్ళి టీనేజ్లో వాళ్ళు ఒంటరి ప్రార్థన నేర్చుకుని భక్తి జీవితానికి సరైన పునాదులు వేసుకున్నారు. తర్వాత వాళ్ళు విజయవాడ వెళ్ళినప్పుడు మా పెద్దనాన్నగారు ఐపీసీలో ఆ యొక్క ప్రార్థన యవన కాలంలో వాళ్ళు దేవుని తెలుసుకోవడం వల్ల వాళ్ళిద్దరూ కూడా, మా నాన్నగారు విశ్వాసరావు గారు, తర్వాత సుందరరావు గారు ఇద్దరు కూడా సరైన యవన కాలంలో చేస్తున్న భక్తి జీవితాన్ని బట్టి సరైన పునాది వేసుకుని ఒక మాదిరికరంగా జీవించారు.
ఈ జరిగిన ఇవాళ భక్తి జీవితాన్ని గురించి అనేక విషయాలు దేవుని సాకుల ద్వారా నేర్చుకున్నాం. అలాగే మా బంధువులు మౌలో ఉన్నటువంటి ఇంకా చాలామంది మా తాతగారి బంధువులు కూడా అనేక మంది వచ్చి దేవుని మాటలు విన్నారు. ఈ దినాల్లో చాలామంది చర్చికి వచ్చి వాక్యాలు వింటున్నారు. నిజంగా సుందరరావు గారు, విశ్వేశ్వరరావు గారి యొక్క మాదిరి జీవితాన్ని గురించి అనేక విధాలుగా ఇదను మనం నేర్చుకున్నాం. జాన్ విక్టర్ను కూడా ప్రభు బలపరిచి వాడుకున్నారు. కాబట్టి ఇవి చేసినటువంటి బంధువులకి, నలుగురులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. మీరందరూ కూడా భవిష్యత్తులో ప్రయోజకులై వాళ్ళు ఏ విధంగా మాదిరి చూపించారో ఆ విధంగా నడుచుకోవాలని, వచ్చిన వారందరికీ హృదయపూర్వక వందనాలు. వచ్చిన వారందరికీ కూడా దేవుని సేవకులు భోజనాలు సిద్ధం చేశారు. మీరు భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా మనవి చేస్తారు. నీ సేవకే అంకితము దేవా మా కుటుంబము, నీ సేవకే అంకితము ఈశాపరోగా నీ సాక్షులుగా ఈశా పలోకానా నీ సా
స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. Okay.
గీతం పాడి యుద్ధము చేసి జయము నందెదము జయ గీతం పాడి యుద్ధము చేసి జయము నందెదము నాదు దేశమంతయు నెప్పుడు యేసుకు సొంతమగు నాదు దేశమంతయు నెప్పుడు యేసుకు సొంతమగు అంధకారం తొలగి వెలుగొందు కాలం తొందరలో రావలెను అంధకారం తొలగి వెలుగొందు కాలం తొందరలో రావలెను జయ గీతం పాడి యుద్ధము చేసి జయము నందెదము జయ గీతం పాడి యుద్ధము చేసి జయము నందెదము జయ గీతం పాడి యుద్ధము చేసి జయము నందెదము జయ గీతం పాడి